అందరు కూడా మ్యూట్ లోకి వెళ్ళండి సార్, స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొద్దిగా ఇంట్రో వీడియోని మళ్ళీ మార్చినాం, చూద్దాం మీ అభినందనలు అందుకుంటుందో అందుకోదో. లెటెస్సీ సార్ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ఈనాటి హరివిల్లు జయపూర్ లెర్నింగ్ విజయవంతంగా నాలుగు రోజులు ఎంతో సంతోషదాయకంగా ఆహ్లాదకరంగా మరి విజయవంతంగా నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకొని మరి ఐదో రోజుకు మరి చేసినటువంటి సోదర సోదరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమ సారథిగా ఉన్నటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు, సమన్వయకర్త ఏఎంఓ జనార్దన్ సార్ గారు,
మన ఎంఈఓ గారు మరి ఈ కార్యక్రమానికి మరి పూర్తి స్థాయిలో మరి వారి శక్తి వంచన లేకుండా మరి కృషి చేస్తున్నటువంటి అందరు ఆర్పీలు ఏదైతే మొదటి రోజు రాజేష్ పాపయ్య సార్ కాడి నుంచి రాజు సారు ఉపేందర్ సారు నిన్న బుల్లయ్య సారు నరసింహరావు సారు షరీఫ్ సారు అదే విధంగా నరసింహరావు గారు మరి ఈ రోజు ఫీల్డ్ మీద ఉన్నటువంటి మిత్రులు ఉపేందర్ గారు హర్షవర్ధన్ గారు మా మీరావళి గారు అదే విధంగా కందిమల్ల సైదులు గారు అందరు ఆర్పీలు ఎవరికెవరు కూడా ఒక బిల్డింగ్ నిర్మాణానికి ఎన్ని పిల్లర్స్ అయితే అవసరమో ఆ పిల్లర్లలాగా అన్ని పిల్లర్లు కూడా మరి అదే స్ట్రెంత్ తోటి స్ట్రెంగ్తెన్ చేయబడి ఎవరికి ఎవరు తీసుకోకుండా ఇంత చక్కగా ఇస్తున్నటువంటి ఆర్పీ మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క గుడ్ మార్నింగ్ నమస్కారాలు. ఈ కార్యక్రమం గురించి మన ఎంఈఓ గారు సైరా నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రారంభ ఉపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. నాలుగో రోజు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే ఈరోజు ఐదో రోజు శిక్షణ కార్యక్రమం హాజరైన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నిన్న డియో గారి అనుమతి తోటి ఒక కార్యక్రమం హాజరు కావాల్సి ఉంది, మేము జాయిన్ కాలేకపోయాం. మూడో రోజు సెషన్ తీసుకున్నటువంటి ఆర్పి మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మన యూసుఫ్ గారు నర్సిరావు గారు కథల ద్వారా ఈ రకంగా విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠశాలల పట్ల వారు ఆసక్తి చూపే విధంగా ఈ రకంగా వారిని అట్రాక్టివ్ మోడ్లో తీసుకురావాలనే విషయాల మీద చాలా చక్కగా వివరించి మూడో రోజు సెషన్లో చక్కగా తెలియజేయడం జరిగింది. అలాగే డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ కూడా రణబూత్ రవీందర్ గారు చాలా చక్కటి డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేశారు మూడో రోజు సెషన్లో. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నాలుగో రోజు శిక్షణ కార్యక్రమంలో మేము హాజరు కానప్పటికీ కూడా ఉపాధ్యాయుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. నాలుగో రోజు సెషన్ కూడా ఏమో గారు టెక్నికల్ టీమ్ మిత్రులు వారి సహకారంతో చాలా చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు నిన్న నరసిరావు గారు బుల్లయ్య గారు అలాగే దేవుడు గారు వీరు చాలా చక్కటి కార్యక్రమాన్ని యాక్టివిటీస్ ఏ రకంగా పిల్లల్లో పెంపొందించాలనేటువంటి దాని మీద చక్కటి కార్యక్రమాన్ని వారు ప్రజెంట్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్యుమెంట్ ప్రజెంట్ చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఐదో రోజు శిక్షణ కార్యక్రమం కూడా అదే ఉత్సాహంతో చక్కటి సహకారంతో విజయవంతం చేయడానికి ఉపాధ్యాయులందరూ కూడా సంసిద్ధులై మీరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తోటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఉపాధ్యాయులు పర్సనల్గా కూడా నేను కొంతమంది ఉపాధ్యాయులతో మాట్లాడడం జరిగింది. ఈ హరివిల్లు శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం, చాలా చక్కటి ఆసక్తి కలిగించినటువంటి కార్యక్రమంగా భావిస్తూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సానుకూల దృక్పథంతో ఉన్నారు ఉపాధ్యాయులు అందరూ కూడా. మరి ఈ సానుకూల దృక్పథమే మనం ఏ కార్యక్రమానికైనా బలంగా తెచ్చుకోవచ్చు. ఇదే ఒరవడి ఇదే ఈ యొక్క ఈ రీఛార్జ్ ఏదైతే ఉందో ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఏదైతే మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం తీసుకుంటాము ఈ శిక్షణను, మరి పాఠశాల ఎప్పుడు ప్రారంభమైనా కూడా పాఠశాలలో విద్యార్థులకు అందించడానికి తద్వారా పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మానసికంగా వారిని సంసిద్ధులను చేసి మరి పాఠశాల పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగించే విధంగా వారిలో ఆటపాటల ద్వారా విద్యార్థుల్ని పాఠశాల పట్ల ఆసక్తి కలిగించే విధంగా మీరు అన్ని కృత్యాలు చేస్తూ యాక్టివ్గా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మరి పాఠశాలల వైపుకి ఇన్వాల్వ్ అయ్యే విధంగా పిల్లల్ని మీరు ఆ రకంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మిత్రులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అనడా. ఓకే, థ్యాంక్ యూ. ఇకపోతే మిత్రులారా, మనం నాలుగు రోజులు విజయవంతంగా చేసుకున్నటువంటి ఈ శిక్షణ కార్యక్రమంలో మరి నిన్న మనం గమనించిన విషయం ఏంటంటే 500 మైల్ ర్యాలీని దాటలేకపోయామని చెప్పేసి నేను గమనించడం జరిగింది. మరి ఎందుకో అనేది అర్థం కాలేదు. మరి ఇంకా కొంతమంది లిఫ్ట్ అవుతూనే ఉన్నారు, జాయిన్ అవుతూనే ఉన్నారు. మరి అది పదుల సంఖ్యలో 10 టైమ్స్, 5 టైమ్స్, 20 టైమ్స్, ఒకరు 50 టైమ్స్ మనం అనుకున్నాం. ఏం చేసినా కూడా ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు, నెట్వర్క్ పరిస్థితులు,
రాత్రి వర్షం వస్తే కరెంట్ లేకపోవడం కొన్ని కారణాలు ఉండవచ్చును. కానీ ఇంత గ్యాప్ మనం 58 పేజీల నుంచి 38 నుంచి 31కి వచ్చాము, 31 నుంచి మళ్ళీ 35కి వెళ్ళిపోయాం. అంటే నిన్న కొంచెం తక్కువైందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. అయినా కూడా సోదరులు నిన్న దాదాపు 180 మంది పూర్తి సమయాన్ని కేటాయించారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిగిలిన వారు కూడా కేటాయించడానికి ఈరోజు పూర్తి సమయాన్ని కేటాయించి మరి 5వ రోజు కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి. మరి ఇందులో మాకు ఒక 2 నిమిషాలు గోలి సుభాషిణి గారు, జి విజయలక్ష్మి గారు, టి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా బెల్లంకొండ భవానీ గారు, సిఎస్ సైదులు గారు, కృష్ణవేణి గారు, మన మణికుమారి గారు, శివరామ్ కృష్ణారెడ్డి గారు, పుల్లయ్య గారు, జి సైదులు గారు, నర్ర అనిత గారు, వెల్లటూరు మణమ్మ గారు, బ్రహ్మారెడ్డి గారు, నక్కగూడెం అబ్దుల్ ఖలీల్ గారు, ఎస్కే మీరావలి ఎర్రకుంట తండ గారు, పాయిలి రమేష్ గారు, బండారు శాంతకుమారి గారు, వై సైదులు గారు, ఇట్లా కిష్టాపురం శ్రీను కొమ్ము శ్రీను గారు, అంత చింతలపాలెం టీచర్లు మరి ఫస్ట్ ప్రైజ్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు సంతోషం. అదేవిధంగా ఉమా కట్టవారిగూడెం, అనంత రామారావు గారు, వెంకటరామయ్య గారు, సైదులు గారు, చిన్నగారకుంట, దొంగరి రమేష్ గారు, శిరీష గడ్డిపల్లి గారు, గుహర కల్మల్ చెరువు గారు, జానయ్య గారు, వెంకటరెడ్డి గారు, స్వరూప గారు, వెంకటేశ్వర్లు, నజ్మ రాయనగూడెం గారు, గురువారెడ్డి గారు, నాగరాజ్ గారు, ఇట్లా చాలా మంది ఉపాధ్యాయులు, తర్వాత 90 మంది దాకా ఉన్నారండి. ఇందులో మన మిత్రుడు ఎర్రం కృష్ణారెడ్డి గారు, సరస్వతి గారు, సరస్వతి తుంపాయి గడ్డ, ఓరుగంటి నాగేశ్వరరావు గారు, హైమవతి గారు, తూకల సైదిరెడ్డి గారు, అనిత గారు, భానవతి నాగేశ్వరరావు, మాచవరం గారు, వీరమ్మ, ఆనంద నగర్ గారు, ఆడం కుమార్ గారు, చంద్రశేఖర్ పెదవీడు గారు, లూట్మారెడ్డి చౌటపల్లి గారు, కరుణకుమారి దోనబండ తండ ఓ న్యూ గారు, అట్లనే ఈరోజు మన ఆర్పిగా ఉన్న మన మీరావలి గారు, నుస్రత్ గారు, అంజుమ్ మహర్ గారు, శ్రీనివాసరావు, వెంకటయ్యపాలెం గారు, లక్ష్మారెడ్డి గారు, వీరస్వామి, సైదులు, అన్నపూర్ణ, సుశీల, వర్ధాపురం గారు, సత్యనారాయణ గారు, అనూష, ధర్మరాజు, స్వాతి, నాగవాణి, భాగ్యలక్ష్మి గారు పాలకేడు మండలం నుంచి, జ్యోతి గారు, వీళ్ళందరూ కూడా అట్లాగనే మరి వెంకటేశ్వర్లు గారు, పూనాటి వెంకటేశ్వర్లు గారు, గురుగుంట పాలెం, శ్యాంప్రసాద్ పెంచుకలి తిన్న, కర్ణాటి శ్రీనివాస్, జగన్ తండ, రమేష్ నేరడి జట్ల, టి రజని గారు, టి మాధవి గారు, గుండ్రెడ్డి అశోక్ రెడ్డి గారు, ఇలా మిత్రులారా పేరు చెప్పుకుంటూ పోతుంటే మరి మిత్రులందరూ రోజు రోజుకు మరి ఎక్కువ సమయం కేటాయించేటటువంటి ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుందంటే మన జాయ్ఫుల్ లెర్నింగ్ పై ఆసక్తి బాగా పెరుగుతున్నట్టు. మరి ఇదే జాయ్ఫుల్ని మనం క్షేత్రస్థాయిలో మన విద్యార్థులకు అందించాలి. తద్వారా విద్యార్థుల మెప్పును పొంది, తల్లిదండ్రుల యొక్క మెప్పును పొంది పాఠశాలలో మరి స్ట్రెంగ్తెన్ చేయడానికి, ప్రభుత్వ పాఠశాలలు విజయవంతంగా ముందుకు సాగడానికి ఈ శిక్షణ కార్యక్రమం బాగా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. ఏదైనా మరి జరుగుతున్నటువంటి క్రమంలో సహజంగా కొన్ని చిన్న చిన్న ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మనం వాటి వైపును చూడకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కరోనా మహమ్మారి ద్వారా అనేక రకాలుగా చాలా మంది చనిపోతావు, కానీ వందల సంఖ్యలో చనిపోతుంటే వేల సంఖ్యలో రికవర్ అవుతున్నారు, అది చూస్తలేము మనం. ఏమైతుంది అంటే ఫెయిల్యూర్స్ని చూసుకొని మనం ఫెయిల్యూర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ సక్సెస్ని చూసుకొని మనం సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా మనం ముందుకు పోతూ మరి యొక్క 5వ రోజు కార్యక్రమాన్ని మరి జాయ్ఫుల్ లెర్నింగ్ని జాయ్ఫుల్గానే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆనందదాయకరమైన వాతావరణంలో ఆనంద డోలికలు ఉంటూ మరి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఈరోజు డాక్యుమెంటేషన్ మోదుగు లక్ష్మారెడ్డి గారు రాస్తూ ఉంటారు, వారు గమనించుకొని మళ్ళీ ఇన్ టైంలో ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు రాయవలసింది అలానే రాయండి, కానీ చదివేటప్పుడు మాత్రం షార్ట్లో కొంచెం బ్రీఫ్గా కట్టే కొట్టే తెచ్చేలా చదివితే మనం సమయం ఆదా అవుతుంది, కాబట్టి గమనించవలసిందిగా కోరుతూ, తదుపరి ఈరోజు డాక్యుమెంటేషన్ని నిన్న రాసిన ఉపాధ్యాయ మిత్రులు పరిపూర్ణాచారి గారు, వారు పరిపూర్ణంగా రాస్తారని మాకు తెలుసు, సంతోషం. కానీ సమయం చూసుకొని ఒక 5-6 నిమిషాల్లో ఆ యొక్క డాక్యుమెంటేషన్ను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ, పరిపూర్ణాచారి గారిని డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుచు. థ్యాంక్ యూ.
చారి గారు సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి పరిపూర్ణ గారు పరిపూర్ణ గారు ఉన్నారు కదా ఉన్నారు ఉన్నారు ఇందాక సారు మాట్లాడారు కదా సార్ మాట్లాడు పరిపూర్ణ చర్య సార్ వస్తుంది వాయిస్ వస్తుంది చర్య సార్ వస్తుంది వస్తుంది పరిపూర్ణ చర్య సార్ యు క్యారీ ఆన్ ఓకే ఓకే నా ఓకే 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 నాన్న ఓకే 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 సార్ ఓకే ఓకే చెప్పా బాస్ స్టార్ట్ చేయి ఆ ఓకే अंदर की गुण सार अरवेलु कार्यक्रम पदहेडव तारीख नीचे इवेट तारीख मे रेल इरवे वरकू को कार्यक्रम में भाग में डीओ गारु बिक्षपति गारिकी मरियु कोर्स डायरेक्टर नालुगु मंडल एमओ गारु चित्रनायक गारु अलागे मेलचेरुवु चिंतलपालेम भुजनगर मंडल एमओ धोरणीलु सैदनायक गारु एएमओ जनार्दन गारु अलागे टेक्निकल टीम श्रीनिवास गारु गुरुमूर्ति गारु पीवी गारु अलागे 17 नुंची इवाल्टी वरकु ई 5 रोजुल शिक्षण कार्यक्रमान्नि माकु सविवरंगा विवरिस्तुन्नटुवंटि आर्पीस अंदरिकी कूडा मा चिंतलपालेम मंडल उपाध्यायुनि उपाध्यायुल तरपुन प्रत्येक नमस्कारालु मरियु शुभोदयं तेलियजेस्तुन्ना सार् మూడో రోజు కార్యక్రమాన్ని మాధవి గారు డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది అలాగే నాలుగో రోజు కార్యక్రమాన్ని డాక్యుమెంటేషన్ లో భాగంగా నేను ఈ రోజు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సార్ సార్ ఎంఓ గారు చిత్రనాయక్ గారు అన్నట్టుగానే నేను రాయడం మాత్రం చాలా పరిపూర్ణంగానే ఒక 6 ఫైల్స్ సుమారుగా రాశాను సార్ అవన్నీ ఇప్పుడు ఆ 6 ఫైల్ కార్యక్రమం సరే సార్ అన్మ్యూట్ లో ఉన్నారు చూడండి అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ చేయండి వినపడట్లేదు మరి మీకు తెలియజేయాలంటే సమయాన్ని గురించి అనే అంశాన్ని గురించి వీరు నిన్న తెలియజేయడం జరిగింది ఆ యాక్టివిటీ అనే అంశము గురువారం మరియు శుక్రవారాల్లో ఉంటుందనే భాగంగా మన ఆర్పి నరసింహరావు గారు మొట్టమొదటగా వారు తీసుకొని కొనసాగించడం జరిగింది దీంట్లో భాగంగా కృత్యాధార బోధన టాపిక్ ని గురించి కొటారి కమిషన్ మరియు ఇతర అనేక కమిషన్లు సూచించడం జరిగిందని ప్రతి పాఠంలోని బోధనలను కృత్యాల ద్వారానే బోధిస్తామని తెలియజేయుతూ అలాగే హరివిలులో ఏ కృత్యాల ద్వారా కొనసాగించాలి అనే అంశాన్ని మనం తెలుసుకుందామని వారు వాయిస్ రావట్లేదు అబ్బా మ్యూట్ అయ్యింది మ్యూట్ అయ్యింది ఉన్నట్టు డోంట్ టచ్ దట్ మైక్ వివరిస్తూ ఏడు రకాల ఉపాధ్యాయులందరినీ కూడా పిల్లల్లాగా ఊహించుకొని మా అందరితోటి ఒక యాక్టివిటీని చేయించడం నరసింహరావు గారు చేయడం జరిగింది ఆ చేసినటువంటి యాక్టివిటీని చాట్ బాక్స్ లో పొందుపరచండి అని సూచించగా చాలా మంది ఉపాధ్యాయులు ఇన్వాల్వింగ్ అని హ్యాపీనెస్ అని తర్వాత కాన్సన్ట్రేషన్ అని ఇలా అనేక రకాల అయినటువంటి వారికి తెలిసినటువంటి మెసేజ్లను ఆ యొక్క చాట్ బాక్స్లో మా సోదర ఉపాధ్యాయులు సూచించడం జరిగింది అలాగే స్లైడ్ 2ను వేసి ఆలోచనాత్మక నిబద్ధత పౌరుల యొక్క చిన్న సమూహం ప్రపంచాన్ని మార్చగలదా అని ఎప్పుడూ సందేహించకండి అవును ఇది మాత్రమే ఇప్పటి వరకు ఉన్న ఏకైక విషయం అని ఈ మార్గరెట్ మేడ్ గారు తెలియజేసినటువంటి ఒక సారాంశాన్ని స్లైడ్ 2లో చూపిస్తూ మరి నిబద్ధత ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా మాత్రమే కొన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతాయని ఆ కార్యక్రమాల్లో భాగంగానే మన తెలంగాణ కూడా మనం సాధించుకున్నామని వారు గుర్తు చేశారు అదేవిధంగా చాలామంది మహానుభావులు
అబ్దుల్ కలాం గారు అయితే వివేకానంద సారీ సార్ మ్యూట్ 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 అయింది చూడున్నారని అందుకే ఆ ఊరిని జయించడం కోసమే ఈ హరివిల్లు కార్యక్రమాన్ని తీసుకురావటం జరుగుతుందని వారు సూచిస్తూ మరి ఈ యాక్టివిటీని ఎందుకు ఉపయోగించాలి అనేటువంటి అంశాన్ని స్లైడ్ 3లో వేసి ఆ యాక్టివిటీ వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు అనే దాన్ని వాళ్ళు శుభపనాలు కొన్ని అంశాల ద్వారా సూచిస్తూ ఎదుటి వారిని గ్రహిస్తారని పోటీతత్వం పెరుగుతుందని వనరుల ప్రత్యామ్నాయాలు నేర్చుకుంటారని అలాగే పరిస్థితులు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటాడని ఈ సూచిస్తూ ఈ పరిస్థితులను తగ్గట్టు తనను తాను మార్చుకుంటాడు అనేది ప్రస్తుతం మన పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా గ్రామీణ వాతావరణంలో పెరిగినటువంటి వాళ్ళే కాబట్టి ఆ పరిస్థితులు తగ్గట్టు తనను తాను మారుకోవడం అనేది గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు 100% దాన్ని వినియోగించుకుంటారని నేను నా వ్యక్తిగతంగా నేను ఆ పరిస్థితులు ఉపయోగించుకున్న వాడిని కాబట్టి నేను మీకు ఆ అంశం అనేది అందరిలో కూడా తడుతుందనే నేను నా పరంగా నేను మీకు తెలియజేస్తున్నాను సార్. మరి ఈ యాక్టివిటీ వల్ల వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏమిటి అనేటువంటి సందర్భాన్ని స్లైడ్ 3లోనే సూచిస్తూ సెల్ఫ్ అవేర్నెస్ అని, కొలాబరేషన్ అని, క్రియేటివిటీ అని, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, ఎంపతి అని, తర్వాత కోఆపరేషన్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, ఇన్నర్ స్టెబిలిటీ అని, రిలేషన్షిప్స్ అని, ఈ అంశాలన్నీ కూడా అవుట్కమ్స్గా వస్తాయని చెప్తూ దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక ఉదాహరణగా తీసుకొని రూమ్ బయట 3 స్విచ్లు ఉంటాయి, రూమ్ లోపల 3 బల్బులు ఉంటాయి, ఒక స్విచ్ రావడానికి మాత్రమే అవకాశం ఉంది, ఏ స్విచ్ వేస్తే ఏం జరుగుతుందో చెప్పగలగాలి అనేటువంటి ఒక చిన్న క్వశ్చన్ వేయడంతో ఉపాధ్యాయులందరూ కూడా ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలనే ఆలోచనలో పడి చాలామంది కూడా సమాధానాలు వెలిబుచ్చడం జరిగింది. దాంట్లో భాగంగా పూర్ణిమ గారు సమాధానం ఇచ్చారు, శ్రీనివాస్ గారు, అలాగే మన రవికుమార్ సార్ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఆలోచన చేయడానికి పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వాలని ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటువంటి ఒక అవుట్కమ్ ద్వారా విద్యార్థులు బాగా ఈ యాక్టివిటీలో ముందు ఉత్తేజితులై కావడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. తర్వాత స్లైడ్ 4లో పీపుల్ జనరల్లీ రిమెంబర్ అనేటువంటి ఒక స్లైడ్ వేసి ఎంత శాతం చదివితే 10% అని, వింటే 20% అని, చూస్తే 30% అని, తర్వాత చూసి వింటే 50% అని, చెప్పి రాస్తే 70% అని, తాను తనంత తాచే 90% అని సూచించడం జరిగింది. అలాగే 150% అనేది తనకు తాను చేస్తూ ఇతరులకు చెప్పినప్పుడు మాత్రం అది 150% గుర్తుంటుందని ఆ స్లైడ్ 4 స్లైడ్ ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. అలాగే స్లైడ్ 5లో కృత్య నిర్వహణ ఉద్దేశాలు, స్లైడ్ 6లో వాల్యూస్, ఈ స్లైడ్ 6లో వాల్యూస్ విషయానికి వచ్చేసరికి ఈ లవ్ అండ్ కంపాషన్స్, రెస్పెక్ట్, గ్రాట్యూట్యూడ్, అలాగే ట్రూత్ఫుల్, యూనిటీ, ట్రస్ట్, ఈ 7 రకాలైనటువంటి వాల్యూస్ ఉదాహరించడం జరిగింది. అలాగే స్లైడ్ 7 వచ్చేసి డైమెన్సేషను, యాక్టివిటీ చేస్తున్నప్పుడు తనను తన భాగాల గురించి, అలాగే తన ఫ్యామిలీ గురించి, అలాగే సొసైటీ గురించి, తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి ఈ స్లైడ్ 7లో డైమెన్షన్స్గా రూపొందించడం జరిగింది. అలాగే ఇక అంతటితోటి మన నరసింహరావు గారిది సెషన్ ముగించుకుని తర్వాత సెషను బుల్లయ్య ఆర్పి మన చింత్రియాల స్కూల్ పనిచేసే మిత్రుడు బుల్లయ్య గారు సెషన్ 2 12 అందించడం జరిగింది. బుల్లయ్య గారు కొనసాగిస్తూ తను చెప్పేటువంటి టాపిక్ కృత్యం ఎలా నిర్వహించాలి, అందులోని సోపానాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. అందులో భాగంగా తనకు బాగా గుర్తుండిపోయేది, తను బాగా ఎప్పుడు నమ్మేటువంటి ఒక చిన్న అంశాన్ని తెలియజేస్తూ నీవు నీ గమ్యాన్ని మార్చుకోవాలంటే ఎగురుతూ వెళ్ళు, లేదా పరిగెత్తుతూ వెళ్ళు, లేదా నడుస్తూ వెళ్ళు, లేకపోతే పాకు వెళ్ళు, ఏదో ఒకటి మాత్రం చేస్తూ నీవు ముందుకు సాగు, ఒకే చోట ఉండుకు అనేటువంటి జీవిత సత్యాన్ని మిత్రుడు బుల్లయ్య గారు చెప్తూ ఈ అంశాన్ని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పారని తనకు జీవితంలో బాగా నాటుకుపోయిందని తెలియజేయడం జరిగింది. అలాగే హరివిల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఇంకొక ఒక బాటసారి తను ప్రయాణం చేస్తూ
నిరాశ ప్రయత్నం సందిగ్ధత మార్గనిర్దేశనం విజయము ఇలా కొన్ని జీవితంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తు చేస్తూ ఒక బాటసారి నీళ్ళ కోసం ప్రయత్నం చేస్తూ ఆ బాటిల్పై రాసి ఉన్నటువంటి ఆ అంశాన్ని దాన్ని ఫాలో అవుతూ మళ్ళా ఆ బాటిల్ మీద ఉన్నటువంటి బాటిల్లో ఉన్నటువంటి నీళ్లను బోర్లో పోసి తను కూడా ఏ విధంగా అయితే ప్రయత్నం చేసి విజయాన్ని సాధించాడో అందరూ కూడా అలాగే సాధించాలని మన బుల్లయ్య గారు ఒక బాటసారి ప్రయాణం అనేటువంటి ఒక కథ ద్వారా అందరికీ వివరించడం జరిగింది. అలాగే పరివీరుని అందరూ ఆచరించాలి, నమ్మాలి, ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఆ సారాంశాన్ని ఈ బాటసారి ప్రయాణం అనేటువంటి కథ ద్వారా వివరించారు. తర్వాత కృత్య నిర్వహణలో ఉన్నటువంటి సోపానాలని మిత్రుడు బుల్లయ్య మానసిక సంసిద్ధత, ఉద్దేశము, అవసరమైన సామాగ్రి, ఉపాధ్యాయునికి సూచనలు, కృత్య నిర్వహణకు సూచనలు, ప్రతిస్పందనలు, మౌన ప్రక్రియ అనేటువంటి ఈ అంశాల గురించి సోదర ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది. తర్వాత డైమెన్సేషన్ కృతజ్ఞత అనేటువంటి ఒక అంశాన్ని తెలియజేస్తూ ఒక 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని మీకు సహాయం చేసిన వారిని గుర్తుకు తెచ్చుకోండి, దాన్ని అంశాన్ని తెచ్చుకున్నటువంటి వారిని ఒక స్లైడ్ పై రాయమని చెబుతూ అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా బుల్లయ్య గారు తనకు కృతజ్ఞత సందేశంను ఒక పేపర్ మీద రాస్తూ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ కృతజ్ఞత సందేశంను చూసినటువంటి సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా వారు ఎవరికైతే కృతజ్ఞతలను తెలియచేయాలనుకుంటున్నారో ఆ అంశాలను కూడా వారు ఒక 4-5 మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూమ్లో అందరితో పంచుకోవడం కోసం అవకాశం ఇవ్వటం జరిగింది. అలాగే దాంట్లో భాగం కొమ్ము శ్రీని గారు, రేణుక గారు, రామకృష్ణ గారు, నీరజ గారు, దయాకర్ గారు వారు తెలియజేయాలనుకున్న కృతజ్ఞతను తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా కేస్ స్టడీ సార్ సార్ హలో పరిపూర్ణ గారు సార్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. డాక్యుమెంట్ ఇంప్రెషన్ వెరీ గుడ్, చాలా బాగా ప్రెజెంట్ చేయడం జరిగింది. షార్ట్ కట్ లా చెప్పే ప్రయత్నం చేయి ఇంకా షార్ట్ చేసి చాలా బాగా అయిపోయాయి. తర్వాత కేస్ స్టడీ విషయానికి వచ్చేసరికి గద్వాల్ని పిఎస్ పుదూరు అనేటువంటి భాషలో జి నిఖిల్ ప్రతి కృతజ్ఞతను తెలియజేస్తున్నానని ఒక ఫోటోని డిస్ప్లే చేస్తూ అతడు ప్రకృతికి ఏమేమి చేశాడు, ప్రకృతిని ఎలా విస్తరింపజేయాలనే ఉద్దేశాన్ని ఒక డిస్ప్లే ద్వారా ఆ ఫోటోని తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కృత్యాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. కృత్యాలకు కార్యక్రమంలో ఎన్ని రోజులు ఇవ్వడం, నీకు ఎవరైనా కృతజ్ఞత ఇస్తే నీకేమనిపిస్తుందని, ఈ సమయంలో మీ మానసిక ఏమిటని తెలియజేయండి. దాని తర్వాత రివ్యూలో భాగంగా అలా శ్రీనివాస్ రెడ్డి మరియు సైదులు రామకృష్ణ గారు రివ్యూ చేస్తూ నిన్నటువంటి కార్యక్రమాన్ని గురించి ప్రతి ఒక్కరు వారి వారి అభిప్రాయం తెలియజేస్తూ జనార్దన్ గారు చివరిగా మాట్లాడుతూ హాజరు ప్రక్రియ కొంత తగ్గిందని, అది కొంచెం మెరుగుపడాలని చూస్తూ అఖిలు నర్సయ్య గారు దేవాలు టెక్నికల్కి కృతజ్ఞతలు చెప్తూ ముగించడం జరిగింది. దీంతో నిన్నటి సెషన్ కంప్లీట్ అయింది. మీకు ఈ డాక్యుమెంటేషన్ అందించిన వారు ఎస్ పరిపూర్ణాచారి, చింతలపాలెం, ఎంపీఈపిఎస్ నెమలపురి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ హరివిల్లు అనేటువంటి ఈ శిక్షణకు కొంచెం మోటివేట్గా ఉంటుందని ఒక చిన్న పాటను సేకరించడం జరిగింది సార్. మీ యొక్క అనుమతితో దాన్ని పాడాలనుకుంటున్నాను, దానికి మీ అంగీకారం చెప్తే 2 నిమిషాలు తొందరగా సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్ మీకు, మీరందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ అవకాశాన్ని సోదర ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయా సార్, నిన్న యాక్టివిటీ విషయం గురించి తెలియజేస్తున్న సందర్భంలో నేను ఒక చిన్న యాక్టివిటీని చేయడం జరిగింది. మా మిత్రుడు సత్యమూర్తి గారు నాతో పాటు నిన్న ఉన్నారు, వారు నేను ఇద్దరం కలిసి కూడా ఒక యాక్టివిటీని చేయడం మా సత్యమూర్తి గారు. తర్వాత ఈ యాక్టివిటీని మీకు ఒక్క నేను డిస్ప్లే చేయదలుచుకున్నాను సార్, దాన్ని ఒకసారి చూడండి. ఇది కరోనా టైంలో మనం ఒక కరోనా కృత్యపత్రాన్ని చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని మీకు యాక్టివిటీ 1లో చైనా దేశంలో పుట్టినటువంటి ఈ కరోనా అనేది బ్రెజిలు, ఇటలీ మరియు భారతదేశంలో అనేటువంటి ఈ 3 దేశాలే కాకుండా అనేక దేశాలకు వెళ్ళిందనే సమాచారాన్ని యాక్టివిటీ 1లో. యాక్టివిటీ 2లో కరోనా వ్యాప్తి
జరిగిందని దాని వల్ల ధన నష్టం ప్రాణ నష్టం జరిగిందని ఆర్థిక నష్టం జరిగిందని ప్రాణ విలువ అందరికీ సమానమని ఎవరు ఎక్కువ మరియు తక్కువ కాదనే విషయాన్ని తెలిపిందనేది యాక్టివిటీ 2లో అలాగే యాక్టివిటీ 3లో కరోనా నివారణ కోసం తోడ్పాటు అందించినటువంటి ఐసిఎంఆర్ భారత్ బయోటెక్ కోవిషీల్డ్ కోవాక్సిన్ వాళ్ళు రూపొందించిన వీకాలు మరియు అందుకు సంబంధించినటువంటి డాక్టర్స్ మున్సిపాలిటీ అలాగే కేంద్ర ప్రభుత్వాల సహకారాలు అదేవిధంగా ఈ మాక్సిమం స్పీడే సార్ తర్వాత దీనికి కృషి చేసినటువంటి శాస్త్రవేత్తల పేర్లు యాక్టివిటీ 3లో యాక్టివిటీ 4లో ఈ కరోనాకు సంబంధించి అన్ని టీకాలు కనిపెట్టడం ద్వారా కరోనాని మన భారతదేశం నుంచి వెళ్ళగొడి మనం అందరం సంతోషం తేలినటువంటి భారతాన్ని ఇక్కడ సూచిస్తూ ఈ అందాలని కూడా ప్రైమరీ స్కూల్లో విధిని అభ్యసించేటువంటి విద్యార్థికి తెలియజేస్తే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీని తయారు చేస్తూ మీకు అందివ్వడం జరుగుతుంది సార్. దీనిలో భాగంగా ఇక చివరి అంశానికి వచ్చినట్టయితే ఇక ఒక చిన్న పాటతో ముగించుదామని మీ అనుమతితో ఒక చిన్న పాటని పాడుతున్నాం సార్. ఈ పాట అనేది హరిల్లుకి ప్రస్తుతం ఉన్నటువంటి మనులు మనుషుల ఉన్న సంబంధం అంటే ఇప్పుడు పాడేటువంటి పాటలు వచ్చేటువంటి సంభాషణలు మాటలు పదాలు అందరికి కూడా సార్ సార్ అందరికి వెన్ను తడతాయని ఆలోచన ఒక చిన్న పాట సార్. ఎరేమీ అనుకున్న నువ్వే రాజాన రాజు నువ్వే బంతులు వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన బలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజాన రాజు నువ్వే బంతు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేహాలు చిత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముల్ల మార్గాన్ని అన్వేషించాలి అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి ఏ లోకంలో ఎవరికి పెట్టని శోకంలో నీతో నువ్వే సారి ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బను నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏదైనా ఏమైనా నువ్వు వెళ్ళేడోన బల నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదు నువ్వే బలము నువ్వే బలం నువ్వే ఆట నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువ్వే కోత నీకే పైరు నీకే ఇంగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతే నిందెలు కాసెను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతే నిందెలు కాసెను ఉదయం ముందర చీకట్లు విజయం ఇక్కట్లు రావడమన్నది మామూలే ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన ప్రశ్న నువ్వే
బదులు నువ్వే బలక నువ్వే బలపం నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు చిత్రనాయక్ గారి గారికి మరియు మా సైదనాయక్ గారి గారికి ఇంత శ్రద్ధగా విన్నటువంటి సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఏవైనా తప్పులుంటే మన్నిస్తారని పెద్ద మనసుతోటి ఆశీర్వదిస్తారని ఈ మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హలో నెట్ మంచిగా వచ్చిందా పరిపూర్ణ గారు వెళ్ళాడు హలో ఓకే సార్ వినిపిస్తుంది చారి గారు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చావు సమయం తక్కువైనా మంచిగా ఎక్కువ తీసుకున్నా కూడా మంచి పాటను ఇచ్చావు ఆలోచన రేకెపించే పాట ఇచ్చావు చాలా సంతోషం ఇంకొక విషయం ఏంటంటే చారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఆయన కూర్చున్న పై కప్పు కింద పడ్డా కూడా ఓ పడని చూద్దాం అంత ప్రశాంతంగా అంత పరిపూర్ణంగా ఉన్నాడు సంతోషం చారి నీకు నాకు తెలిసి మీకు బీపీ రాదు షుగర్ రాదు అంత పరిపూర్ణంగా ఉన్నావు అంత ప్రశాంతంగా విద్యార్థులకు బోధన చేస్తావని నేను ఆశిస్తున్నాను సంతోషం చాలా సంతోషం మంచి బిగినింగ్ తదుపరి కార్యక్రమం సైదుల్ గారు ఉపేందర్ గారు మీరావళి సార్ను ఫస్ట్ సెషన్ మీరావళి గారా మీరావళి సార్ తమరు స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను మీరావాలి సార్ అన్మ్యూట్ చేసుకోండి మీరావాలి సార్ ఇప్పుడు వినిపిస్తుందా ఓకేగా ఓకే ఈరోజు మనము చివరి రోజు శిక్షణ కార్యక్రమంలో హరివిలి శిక్షణ కార్యక్రమంలో ఉన్నాము దీనికి సంబంధించి ఈరోజు ఈనాటి అంశము సమన్వయ కృత్యాలు అంటే దానికి ముందు హరివిల్లికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఒక 5 నిమిషాలు షేర్ చేసుకొని ఆ అంశంలోకి వెళ్ళిపోదాము హరివిల్లు కార్యక్రమం అనేది ఒక వృక్షం లాంటిది ఆ వృక్షానికి ఏవైతే 4 అంశాలు ఉన్నాయో మానసిక సంసిద్ధత కథలు కృత్యాలు సమన్వయ కృత్యాలు మరియు భావ వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రాంచెస్ కొమ్మలుగా ఉన్నాయి దానికి వేర్లుగా విలువలతో కూడినటువంటి ఒక విలువలతో ఉన్నటువంటి ఒక వేలుగా ఉన్నాయి వీటన్నిటికీ సంరక్షించేటువంటి బాధ్యత ఉపాధ్యాయులకు పిల్లలకు ఉన్నది దాని ఫలితం అనేది దాదాపు 2 సంవత్సరముల తర్వాత పూలు మరియు పండ్ల రూపంలో దాని యొక్క ఫలితం మనకి వస్తుంది దాన్ని మనము ఆస్వాదిస్తున్నాం నా ఉద్దేశంలో హరివిల్ అనేది కూడా అదే యొక్క సందర్భంలో మనము సమర్థవంతంగా నిబద్ధతతో మన యొక్క కార్యక్రమాల్ని అమలు చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి యొక్క ఫలితాలు అనేవి తర్వాత పిల్లల రూపంలో సమాజంలోకి వెళుతాయని చెప్పేటువంటి ఉద్దేశం నాది ఇక కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఒక మాట మంచి మాట తర్వాత కృత్యము తర్వాత పాట అనేటువంటి అంశంలో చూసినట్టయితే మంచి మాట ఏంటంటే సాయం చేసేవాడు దేవుడు మంచి మాటలు చెప్పేవాడు గురువు
కష్ట సుఖాల్లో వెన్నంటి ఉండేవాడు స్నేహితుడు, ఆపదలో ఆదుకునేవాడు అగ్రజుడు, విలువలు విస్మరించేవాడు వింత పశువు. ఈ మాట ఎందుకంటున్నామంటే, నేటి సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒకప్పుడు మనమైతే ఏదైతే పాత విధానమునందో చదువు రానివాడు వింత పశువు అన్నామో, ఇవాళ కొంతమంది చదువుకున్న వాళ్లే వింత పశువులుగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఈనాడు కనపడుతున్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈనాటి ప్రధానమైనటువంటి అంశం, హరివిల్లు చుట్టూ తిరిగేటువంటి అంశము, ఏదైతే 7 విలువలు ఉన్నాయో ఆ విలువల చుట్టూ, ఆ విలువల యొక్క వ్యాప్తి కొరకు అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయటం జరుగుతుంది. ఇక మనము కృత్యము నిన్న జరిగినటువంటి అంశాల్లో మనకి ప్రధానంగా 4 అంశాలు ఉన్నాము. మనము దాంట్లో పాఠశాల సంసిద్ధత గురించి, ఈ పాఠశాల సంబంధించిన మానసిక సంసిద్ధత గురించి తెలుసుకున్నాము. 2 అంశముగా కథలు గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత కృత్యాల గురించి నిన్న కూడా తెలుసుకున్నాము. ఈరోజు సమన్వయ కృత్యాలు మరియు భావ వ్యక్తీకరణలు. సమన్వయ కృత్యాలు అనేది 1-2 తరగతులకి సంబంధించినవిని, భావ వ్యక్తీకరణలు అనేవి అంటే లెవెల్ 1 సంబంధించినటువంటి సమన్వయ కృత్యాలు, లెవెల్ 2లో మనకి భావ వ్యక్తీకరణలు అని చెప్పి మనకి ఇంతకుముందే మనకి అవగాహన అయింది. ఈ కృత్యాలు చేయటం వల్ల ఏంటి అసలు లాభం? మనకు తెలిసి ఇంతకుముందు చెప్పము, కృత్యాధార బోధన వలన ఎక్కువగా అభ్యసనం జరుగుతుంది. కృత్యాధార వలన ఎక్కువగా అభ్యసనం జరుగుతుంది. ఆ అభ్యసనం కూడా ఎలాంటి అభ్యసనము? జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే ఆనందమయ అభ్యసనం. దాని యొక్క అర్థము ఆనందమయ అభ్యసనం. అయితే కృత్యాలు చేయటం వల్ల పిల్లలు చురుకుగా, ఇతరులకు సహకరించేవాడుగా, ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించేవారిగా, ప్రగతి సాధించేవారిగా, స్వావలంబన కలిగే విధంగా ఉండి చివరికి ఎందుకు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, పిల్లల్లో మేము చేయగలము మేము నేర్చుకోగలము అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కృత్యాలు అనేవి వచ్చాయి. మరి కృత్యాలు విజయవంతంగా పూర్తి చేసినట్లయితే తరగతిలోని పిల్లల మధ్య ఉపాధ్యాయులతో ఒక ఆత్మీయత సంబంధం ఏర్పడుతుంది. అందుకనే మనము పిల్లలని మొదటగా పాఠశాలకు వచ్చేటప్పుడు ఆత్మీయ పలకరింపుతోటి ఎప్పుడైతే వాళ్ళ మనము పాఠశాలకి ఆహ్వానిస్తామో, వాళ్ళల్లో ఒక ప్రేమ, బడి అంటేటువంటి ఒక ప్రేమ, ఉపాధ్యాయులు అంటే ప్రేమ అనేటువంటి ఏర్పడుతుంది. కృత్యాల ద్వారా చక్కటి అభ్యసనం జరుగుతుంది మనకు తెలుసు. అయితే ఈ కృత్యాల విషయంలో ఉపాధ్యాయులుగా మనం ఎలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఆచరణ చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఫస్ట్ మనము కృత్యాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ఏవైతే మనకు ఉన్నాయో కృత్యాలు, అలాంటి వాటన్నిటి కూడా పూర్తిగా మనం అర్థం చేసుకున్నట్లయితే కృత్యాన్ని చేయటానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. కృత్యం చేయించే ముందు దాని ఉద్దేశాలు తెలుసుకోవాలి. ఏ ఉద్దేశంతో మనము దాన్ని చేస్తున్నాము అంటే మనకున్నటువంటి ఉద్దేశాలు ఏంది? విలువలు. ఆ 7 విలువల్లో ఏ విలువకు సంబంధించినటువంటి కృత్యాన్ని మనము చేస్తున్నామో ఆ ఉద్దేశం మనం మనసులో ఉండాలి. పిల్లలకు వ్యక్తిగత, జంట, జట్టు, ప్రగతి చర్చల్లో పాల్గొనే విధంగా మనం వాళ్ళకి సమాన అవకాశాల్ని కల్పించాలి. తరగతి వాతావరణం ప్రేమపూర్వకంగా ఉండే విధంగా చూసుకోవాలి. అందరి విద్యార్థులకి సమాన అవకాశాలు ఉంచే విధంగా, ఆ విధంగానే పొగడటం కూడా అందరినీ సమానంగా మనము చూసి అందరికీ సమాన అవకాశాలు. అందరికీ ఎందుకుంటున్నామంటే దాంట్లో కొంతమంది సీఎన్ అది ప్రత్యేకమైనటువంటి యొక్క అవసరాలు కలిగినటువంటి కొంతమంది ఆధారపడినటువంటి పిల్లలకు, వెనుకబడిన పిల్లలకు కూడా మనము సమాన అవకాశాలు కల్పించే విధంగా మనం కృత్యాలని చూసుకోవాలి. పిల్లలు తమ సందేశాలని సమాధానం వెతికే దిశగా తగిన నిర్ణయం తీసుకునే విధంగా మనం వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అయితే ఇది కృత్యానికి సంబంధించినటువంటి. మళ్ళీ దీంట్లో సమన్వయ కృత్యం ఏంది అసలు? మనకు ఉన్నటువంటి ఈరోజు టాపిక్కి సంబంధించిన ఫస్ట్ సెషన్లో సమన్వయ కృత్యం అంటే ఏంది అంటే, మనం ఎప్పుడైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజులు నిర్వహిస్తున్నామో, ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో,
ఆ నిర్వహించేటువంటి కార్యక్రమాలు మానక సంసిద్ధత కావచ్చు, కథలు కావచ్చు, కృత్యాలు కావచ్చు, వాటన్నిటినీ ఏవైతే ఉన్నదో ఆ కలిగేటువంటి అవగాహనని ఆచరణకు పునర్బలం చేసే విధంగా చేసే ప్రక్రియ సమన్వయ కృత్యం. మనము వాటన్నిటినీ మళ్ళీ జ్ఞప్తికి చేస్తూ అదనంగా కొన్ని కార్యము పునర్బలనం వాటిని బలం చే ఆ కృత్య చేసినటువంటి కృత్యాలు నేర్చుకున్నటువంటి అంశాలు వారం చివరిలో మనము వాటికి పునర్బలం చేసే విధంగా చేసేటువంటి వాటిని మనము సమన్వయ కృత్యాలు అంటాం. విద్యార్థులు సమన్వయంగా తమ భావాలను భాషలను రూపం సమయం భాష రూపంలో వ్యక్తపరించలేకపోతే కొత్త ఆలోచనలు వారిలో వచ్చే విధంగా ప్రయత్నించడం విధానం. వాళ్ళు భాష రూపంలో వ్యక్తీకరించలేకపోతే కొత్త ఆలోచనలు ఏవైనా విషయటువంటి యొక్క సమన్వయ కృత్యాల ద్వారా వాళ్ళ ఏది వివిధ రూపాల్లో ఏవైతే ఉంటాయో భావ వ్యక్తీకరణను మనము కొత్త ఆలోచన విధంగా చేసేటువంటి విధానం. ఈ ఉపాధ్యాయులు మనకి మన పరంగా సమన్వయ కృత్యం కాని వారిలో వారంలో పొందిన జ్ఞానం ఏతుందో ఎలా అవుతున్నదో పరిశీలించాలి. ఆ పరిశీలించేటప్పుడు ఏ విధంగా సహాయం అవసరమో మనం వాళ్ళకి అందించాలి. అంటే ఆహ్లాదంగా ఉండటం, ఆసక్తిగా భావ వ్యక్తీకరించడం, కృత్యంలో పాల్గొనేటట్టు మనం సహకారం అందించటము, ఇవన్నీ మనము చేయాలి. అయితే మనకు సంబంధించినటువంటి కృత్యములో కొన్ని అంశాలు కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సార్ షేర్ చేస్తారు మనకు హర్షవర్ధన్ సార్. హర్షవర్ధన్ సార్ స్లైడ్స్ మనము ఈ మిల్లింగ్ యాక్టివిటీస్ లేదా సమన్వయ కృత్యాలు అయితే అంటున్నామో దాంట్లో ఫస్ట్ది మానసిక సంసిద్ధత ఏవైతే ఉన్నామో మనం ఫస్ట్ రోజు సోమవారం నిర్వహించేటువంటి మానసిక సంసిద్ధత దాంట్లో విధంగా అదే విధంగా ఉంటుంది. లెవెల్లో లెవెల్ టూలో కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇక రెండో అంశము కథలు. కథలు కూడా మనం ఏదైతే 2 రోజులు నిర్వహిస్తున్నామో వారంలో అవి కూడా లెవెల్ 1లో మరియు లెవెల్ 2లో కూడా ఒకే విధంగా ఉంటున్నాయి. ఇక 3 అంశము కృత్యాలు. ఏవైతే మనం కథల తర్వాత కృత్యాలు చేస్తున్నామో ఆ చేసేటువంటి కృత్యాలు అనేవి లెవెల్ 1లో అర్థం ఉంటుంది, లెవెల్ 3లో కూడా అదే విధంగా. ఇక 4వ విషయానికి వచ్చేటట్లయితే ఇక్కడ ఏ విధమైనటువంటి మరపు వచ్చింది అంటే సమన్వయ కృత్యాలు. అంటే ఇక్కడ మనము సమన్వయ కృత్యాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమాలు దానికి పుష్టింగ్ దానికి బూస్ట్ ఇచ్చే విధంగా జరిగేటువంటి కథ ద్వారంలో జరిగేటువంటి యొక్క కథలకి బూస్ట్ ఇచ్చే విధంగా సమన్వయ కృత్యాలని మనము లెవెల్ 1లో నిర్వహిస్తాం. ఇక లెవెల్ 2లో భావ వ్యక్తీకరణలు జరుగుతాయి. అంటే ఏంది, లెవెల్ 3 సంబంధించిన పిల్లలు కొద్దిగా వయసులో 3-4 తొమ్మిది ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళలో భావాన్ని వ్యక్తీకరించేటువంటి యొక్క విధానం ఉంటుంది కాబట్టి వివిధ రూపాలు అది వ్యక్తీకరణ జరుగుతుంది. అది తర్వాత సెషన్లో మనకి ఉపేందర్ సార్ వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ సార్ నెక్స్ట్ సైడ్ సమన్వయ కృత్యాల్లో మనకి కృత్యం ద్వారా మనము వ్యక్తీకరించడం, కృత్యాల ద్వారా వ్యక్తీకరించటం. సమన్వయ కృత్యాల్లో కృత్యాల ద్వారా వ్యక్తీకరించటం. కృత్యాల ద్వారా వ్యక్తీకరించడం అంటే ఏమందంటే మనకున్నటువంటి అన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ కృత్యాల ద్వారా దాంట్లో కృత్యం అనేది ఒక్కొక్క అంశంలో ఏదైతే ఉన్నదో ఆ అంశంలో 4 కథలు కథల రూపంలో, దాని తర్వాత కథలు 4 ఇవ్వటం, దాని తర్వాత కథని కృత్యాల రూపంలో 4 కృత్యాలు ఇవ్వటం, దానికి మళ్ళీ తిరిగి సమన్వయ కృత్యాల ద్వారా దానికి అనుబంధంగా మరొక 4 కృత్యాలు ఇవ్వటం అనేది మనకి జరిగింది. కాబట్టి కృత్యాల ద్వారా వ్యక్తీకరించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంది, భావ ప్రసారం ఏం జరుగుతుంది విద్యార్థుల్లో, ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది పిల్లల్లో 1-2 తరగతులలో విద్యార్థిలో భావ ప్రసారం జరుగుతుంది. ఇక్కడ అక్కడేమో విద్యార్థి వివిధ రూపాల్లో తన
ఏదైతే లెవెల్ టూలో వ్యక్తీకరించడం దానికి సంబంధించినటువంటి తయారు చేసి వ్యక్తీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసా సామాన్య కృత్యాల లెవెల్లో మనము లెవెల్ వన్లో మనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రతి శనివారం మనము 30 నిమిషాలు సామాన్య కృత్యాలు నిర్వహించాలి. ఒక కృత్యాన్ని విద్యార్థులకు నిర్వహించే విధంగా చేయాలి. ఒక కృత్యమే విద్యార్థులు నిర్వహించే విధంగా చేయాలి. అదేవిధంగా విద్యార్థులు గుణాత్మక మార్పుల్ని సాధించే విధంగా మనము చూడాలి. ఏమైనటువంటి ఆ కృత్యం తర్వాత చేస్తే మనకి ఎలాంటి గుణాత్మక మార్పుల్లో పిల్లల్లో వస్తుందో దాన్ని మనం గమనించాలి. చిన్న కథలు చేసే కృత్యాల ద్వారా తాము ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయాలి. ఆ విధంగానే బడిలో ఉన్నటువంటి యొక్క ఉండేదో వచ్చినటువంటి విద్యార్థుల్లో మనకి కొంతమంది బిడియం కలిగి ఉంటారు. అంటే ఎలాంటి పాల్గొనేటువంటి ఉద్దేశం లేకుండా ఒక సైలెంట్గా ఏం జరుగుతుంది చూస్తూ ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా మంచిగా అభ్యసనంలోకి తీసుకురావాలంటే సరైన మార్గము కృత్యము. కాబట్టి కృత్యములు ఎవరైతే వెనకబడినటువంటి విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే బిడియంతో మాట్లాడలేక సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారో అలాంటి విద్యార్థులందరినీ కూడా మనము కృత్యము ద్వారా అభ్యసన కార్యక్రమాల్లోకి తీసుకురావడానికి ఈ యొక్క సామాన్య కృత్యాలు మంచిగా మనకు ఉంటాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఏది కథ సంబంధించినటువంటి యొక్క మన లెవెల్లో మనం వివరిస్తాను. దీంట్లో మనకి విలువలు ప్రేమ కరుణటువంటి కూడా ప్రతి కథ కూడా విలువ ఏదైతే విలువలకు సంబంధించినటువంటి కథలన్నీ కూడా దేని చుట్టూ మనం నిక్షిప్తమై ఉన్నాయంటే మనం అనుకుంటే విలువలు ఏవైతే ఉన్నాయో ప్రేమ కరుణగా గౌరవం కృతజ్ఞత ఐక్యత ధైర్యం నమ్మకం నిజాయితీ అనేటైతే ఏమన్నాయో ఈ 7 యొక్క విలువల చుట్టూ మనకి కథలు ఉంటాయి. ఆ కథల్లో మొట్టమొదట ఒక ఉదాహరణ మనం చూసి చెప్తాను. దాంట్లో విలువలలో మనకి ప్రేమ కరుణ కింద కథ అనేది సూదిమందు అనేటువంటి ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏం జరుగుతుంది అంటే ఒక విద్యార్థి మనకి 1 లేదా 2 తరగతి విద్యార్థి రోజు బడికి వస్తున్నప్పుడు ఆ బడికి వస్తున్న సందర్భంలో వాళ్ళ ఇంటి దగ్గరటువంటి అక్కడ తాతయ్య కానీ నాన్నమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కొంత డబ్బు కొనుక్కోవడానికి చిరుతిండులు అంటాం, చిరుతిండి కొనుక్కోవడానికి ఏదైతే డబ్బులు సేకరించి బడికి వస్తుంటారు. చిన్నపిల్లలు సాధారణంగా జరిగేటువంటి ఇష్టం వచ్చిన తర్వాత ఆ మనకి ఏదైతే ఇంటర్వెల్ ఇస్తున్నామో దాని సందర్భంలో బయటకు వెళ్ళి ఎప్పుడైన సందర్భంలో ఆ బయటకేటువంటి వాటి చిరుతిండ్లకి బాగా అలవాటు పోయి ఆ డబ్బులన్నీ చిరుతిండ్ల ఖర్చు పెట్టి ఏవైతే మనం ఇప్పుడు తయారు చేసినటువంటి ఏదో చిరుతిండ్లు ఉన్నాయో వాటిని కొనుగోలు తింటూ ఉంటాడు. అయితే ఈ తినటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ తినేటటువంటి పరిస్థితుల్లో పిల్లవాడు ఇంటి దగ్గరటువంటి అమ్మ తయారు చేసినటువంటి ఆహారాన్ని సరిగ్గా తినకపోవటం, బడిలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనాన్ని సరిగ్గా తినకపోవటం, ఈ విధంగా ఉండటం చిరుతిండ్లకు అలవాటు పడటం వల్ల చివరికి అతని యొక్క ఫిట్నెస్లో అనారోగ్యంలో తేడా వచ్చి కొద్దిగా బక్కగా భౌతికంగా బక్కగా జరుగుతుంది. ఈ బక్కగా ఉన్నటువంటి విద్యార్థుల్ని మిగతా విద్యార్థులందరూ ఎవరైతే కొంతమంది బలంగా ఉన్నారో వీళ్ళందరూ ఆటలాడుకునే సందర్భంలో అరే నువ్వు బక్కగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆటలో నువ్వు ఉండలేవు కాబట్టి నువ్వు పక్కకు జరుగు మేము ఆడుకుంటున్నటువంటి సందర్భాలు మనం కొన్ని చూస్తూ ఉంటాము. అయితే ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ పిల్లవాడు ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏమని నిద్రలో కలవరిస్తూ ఉంటాడంటే అరే నన్ను కూడా ఆడుకోనివ్వండిరా, నేను కూడా మీతో కలిసి ఆడుకుంటానురా అన్నట్టు కలవరిస్తూ ఉంటాడు. ఆ కలవరింతని వాళ్ళ అమ్మ వింటుంది. విని లేపి అతని యొక్క ప్రేమగా తీసుకొని ఏం జరిగింది అటువంటి విషయాన్ని చూసి చివరికి చెప్తాడు, నేను ఈ విధంగా బక్కగా ఉండటం మూలాన
నన్ను ఆటలో మిగతా మా ఫ్రెండ్స్ నా స్నేహితులు పాల్గొనకుండా చేస్తున్నారని చెప్తే అప్పుడు వాళ్ళమ్మ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తుంది. చూపించినప్పుడు డాక్టరు ఆ పిల్లవాడికి చూసి ఇలా కావటానికి కారణము ఆ యొక్క తీసుకునే ఆహారం గురించి అడిగితే ఎక్కువగా వాళ్ళమ్మ ఆ విద్యార్థి గురించి చెప్తుంది. ఎక్కువగా చిరుతిండ్లు తింటూ ఉంటాడండి, అందుకనే ఇంట్లో అటువంటి ఆహారం తింటలేదు, బయట బడిలో ఉన్నటువంటి ఆహారం కూడా సరిగా ముట్టలేదని తెలుస్తుంది, సరిగా తినట్లేదు, అందుకనే ఈ విధమైనటువంటి. అప్పుడు డాక్టర్ గారు కొన్ని సూది మందు ఇంజెక్షన్లు ట్యాబ్లెట్ రాస్తాడు. ఆ వేసే క్రమంలో సూది మందు అంటే ఆ విద్యార్థికి భయం వేస్తుంది. ఆ భయానికి సంబంధించినటువంటి తీసుకొని ఆ భయంతో వాళ్ళ అప్పుడు అమ్ము చేసి నేను వేసుకోను, ఇక్కడి నుంచి నేను మా మీరు చెప్పినట్టు మరియు మా అమ్మ చెప్పినట్టు ఇంట్లో ఉన్నటువంటి ఆహారాన్ని బడిలో ఉన్నటువంటి ఆహారాన్ని తృప్తిని ఈ చిరుతుండ్లని మానవేస్తాను అని చెప్తాడు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత మరునాడు వాళ్ళ అమ్మ చెప్పినట్టు వాళ్ళ అయితే డాక్టర్ చెప్పిండో ఆ డాక్టర్ చెప్పినట్టు విధంగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని బడిలో తయారు చేసిన ఆహారాన్ని తృప్తిగా తినటం వల్ల కొన్ని రోజులకి మార్పు వస్తుంది. ఆ మార్పుని గమనించి కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ రావటం వలన మిగతా విద్యార్థుల్లో కలిసి ఆడుకునేటువంటి యొక్క అవకాశం ఏర్పడుతుంది. ఇది కథ. దానికి సంబంధించి ఇది కథ. ఆ కథకి కృత్యం ఏంది, నా అలవాట్లు అని చెప్పి ఒక ఇంకో వేరే కృత్యం కథ, అది కృత్యం. ఆ నా అలవాట్లలో విద్యార్థులందరినీ మనము అలవాట్లు ఏవైతే ఉన్నాయో పరిశుభ్రతకు సంబంధించిన అలవాట్లు మనము క్లాసులో ఏవైతే ఉంటాయి పరిశుద్ధమైన అలవాట్లు అంటే మనకు తెలుసు మంచిగా బ్రష్ చేసుకోవటము, తర్వాత ఉదయాన్నే లేవటము బ్రష్ చేసుకోవటము, మంచిగా స్నానము చేయటము, ఉతికిన బట్టలు వేసుకోవటము, మంచిగా పుస్తకాలను చదువుకోవటము, తల దువ్వుకోవటము, ఆహారాన్ని సరైనటువంటి ఆహారాన్ని అల్పాహారాన్ని తినటం మరియు స్కూలుకు రావటం, ఇవి మంచి అలవాట్లు. ఈ అలవాట్లు వచ్చిన తర్వాత దీని మీద కొన్ని ప్రశ్నలు మనము ఏవైతే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో పళ్ళు తోముకున్న వాళ్ళు మంచిగా నవ్వమని అనటం, ఎవరైతే తల ఊపు దూకున్నారో చేతులు ఎత్తమని చెప్పటం, ఏవైతే స్నానం చేశారో వాళ్ళు చేతుల్ని బారగా పక్కకి చూడటం, ఇలాంటి కొన్ని ఇండికేషన్స్ ద్వారా పిల్లలతో చేయించినట్లయితే అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్స్ చేసినట్లయితే ఎవరైతే చేయరో వాళ్ళని మనము గమనించి అలాంటి వారిని కూడా మంచి అలవాట్లకి పురుగల్పే విధంగా ఉన్నట్లయితే మనకి ఎవరు చేయలేదనేటువంటి విషయం, ఎందుకు చేయలేదనే విషయము, తర్వాత చేసేటువంటి విషయాన్ని మనం ప్రోత్సహించినట్లయితే ఆ కృత్యం అనేది మన కొన్ని ప్రశ్నల ద్వారా మనము ఆ కృత్యాన్ని చేసి వాళ్ళలో మంచి అలవాట్లు పెంపొందే విధంగా చేయటం. ఇక దానికి సమన్వయ కృత్యం ఏ విధంగా ఉందంటే నా కారు అని చెప్పి ఒక కృత్యం ఉన్నది. దాంట్లో జంట కృత్యం, ఇద్దరిద్దరిని మనము జంటగా చేసి ఒకరు కారు డ్రైవర్గా ఒకరు స్టీరింగ్గా ఉంటారు. ఆ స్టీరింగ్ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తామంటే మనము స్టీరింగ్ నడిపేటువంటి అతను పట్టుకున్న అతను ఏం చేస్తాడు, కళ్ళు మూసుకొని చెప్తాం, కళ్ళు మూసుకొని చెప్తాం. వెనక ఉన్నటువంటి యొక్క డ్రైవరు దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తాం మనం ముందంటే ఎవరైతే కారు డ్రైవింగ్ చేస్తున్నామో ఆపుకున్నప్పుడు ఊపి మీద అరచేయి పెట్టి ఇట్లా ఆనిస్తాం. అంటే దాని అర్థం ఏంది, అడ్డంగా ఏమొస్తుంది ఆపమని అర్థం. తర్వాత లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్కి వచ్చేటప్పటికి కుడి భుజాన్ని మనం తట్టినట్లయితే కుడివైపుకి, ఎడమ భుజాన్ని తట్టినట్లయితే ఎడమ వైపుకి కారుని మళ్లించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఆ కృత్యాన్ని చేయించినట్లయితే అలా ఒకసారి ముప్ప ఉన్నటువంటి కారు డ్రైవర్గా పనిచేసేటటువంటి స్టీరింగ్గా, స్టీరింగ్గా పనిటువంటి వారు డ్రైవర్గా ఇలా మార్చి చూసిన తర్వాత అప్పుడు వాళ్ళని యొక్క ప్రతిస్పందనలు ఏ విధంగా ఉన్నాయో మనము తెలుసుకొని ఆ విధంగా వాళ్ళల్లో కృత్యాన్ని నిర్వహించవచ్చు. ఇది ఒక సంబంధించినటువంటి ఉన్నాయి. ఇలా మనకి ఏదైతే 7 విలువలు ఉన్నాయో 7 విలువలకు కూడా కథలు 4, దానికి సంబంధించిన కృత్యాలు 4,
దానికి సంబంధించిన సమన్య కృత్యాలు నాలుగు. ఈ విధంగా ఒక్కొక్క దానికి 12 అంశాలు ఉన్నాయి. ఆ 12 అంశాలని మనము అవగాహన చేసుకొని మనము మన తరగతిలో చేసినట్లయితే దాన్నే మనము జాయ్ఫుల్ లెర్నింగ్ అంటాం. ఆ లెర్నింగ్ కొరకే ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. కాబట్టి దాన్ని మనము సమన్వయ కృత్యాలుగా మనము ఆ విధంగా తరగతి గదిలో మనము మనకిచ్చేటువంటి యొక్క ఆధార్ ఏది విధానం ప్రకారం అమలు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్స్ సమన్వయ కృత్యాల ఆవశ్యకత. సమన్వయ కృత్యాల యొక్క ఆవశ్యకత మనం చూసాము. ఏంది అసలు ఎందుకు అవసరం సమన్వయ కృత్యాలు అంటే, సమన్వయ కృత్యాల్లో మనకి ఏం జరుగుతుంది అంటే కృత్యాల ద్వారా వ్యక్తి ఆచరణకు అర్థం చేసుకోవచ్చు. ఒక కృత్యం సమన్వయ కృత్యం చేసేటప్పుడు ఆ కృత్యాల ద్వారా ఆచరణ, ఇప్పుడు మనం ఒక చూసినాం దేంట్లో నా కారు అనేటువంటి ఒక సమన్వయ కృత్యం ఉంది, దాంట్లో పిల్లలు ఎలాంటి ఆచరణ చేస్తున్నారు అంటే మనం చేసినటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్ ఏవైతే సూచనలు ఉన్నాయో సూచనలు వినుకుంటూ అర్థం చేసుకుంటూ చేస్తున్నారా లేదా అంటే ఏంది, అతను స్టీరింగ్గా ఒకళ్ళు డ్రైవర్గా ఒకళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వారు అటు ఇటు మారినప్పుడు ఏ విధమైనటువంటి భావనలు వాళ్ళు కలిగిన వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, ఈ సమన్వయ కృత్యాల ద్వారా భావ ప్రసారం జరుగుతుంది. భావ ప్రసారం అంటే మనం చేసేటువంటి యొక్క ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో వాటిని పిల్లవాడు అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాని ప్రకారం ఆచరించటం, ఇది భావ ప్రసారం. ఈ భావ ప్రసారమే చివరికి భావ వ్యక్తీకరణకు దారితీస్తుంది లెవెల్ 2లో. కాబట్టి ముందు పిల్లవాళ్ళలో 1 లెవెల్ 1లో మనం ఏం చేస్తున్నాము, విద్యార్థులకి భావ ప్రసారం చేస్తున్నాం. వీటి ద్వారా ఏం జరుగుతుంది, భాషా నైపుణ్యాలు, తర్వాత ముఖ కవళికలలో మార్పులు, ఏదైతే మనం మార్పులు వస్తున్నామో భాషా నైపుణ్యాలు. అంటే భాషా నైపుణ్యాలు ఏంది, వినటం రాయటం చూచటం ఇలా ఏదైతే ఉన్నాయో మనం భాషా నైపుణ్యాలు, మాట్లాడటం, ఈ భాషా నైపుణ్యాలు అనేవి ఈ సమన్వయ కృత్యాల ద్వారా పిల్లల్లో అభివృద్ధి చెందుతాయి. దాని తర్వాత వాళ్ళ ముఖ కవళికలు మార్పులు వస్తుంటాయి. అంటే మనం చెప్పేటువంటి చేసేటప్పుడు ఏ విధంగా మనం మాట్లాడుతున్నామో అదే విధంగా వాళ్ళు కూడా వ్యక్తీకరించి వాళ్ళ మాటలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క కదలికల్లో పలికే విధానంలో మార్పులు వచ్చి కొన్ని పదాలు కొన్ని కృత్యాలు ఏ విధంగా చేయాలనేటువంటి మాటల రూపంలో, చేతల రూపంలో, పాటల రూపంలో, యాక్షన్ రూపంలో, ఇవన్నీ కూడా మనకి చిన్న పిల్లలు మనం క్లాస్ రూమ్లో వాళ్ళ యొక్క మార్పులతో ముఖ కవళిక మార్పుల ద్వారా మనం గమనించవచ్చు. చివరగా కృత్యాల ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించవచ్చు. ప్రశ్నలు వాళ్ళు ఏదైనటువంటి 1వ తరగతిలో 2వ తరగతి వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి ఇది ఎట్లా చేయాలి సార్ అనేటువంటి ప్రశ్నిస్తుంటారు. దీన్ని ఇట్లా కొన్ని ప్రశ్నలు మనం తెలియనటువంటి వాళ్ళు మనం వాళ్ళు వినటువంటి విద్యార్థులు మనకి కొన్ని ప్రశ్నలు ఈ విధంగా చేయాలని మనం చెప్తూ ఉంటాం. అట్లా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు వాళ్ళకి తెలియనటువంటి అర్థం కాని విషయాలను మనకి అడిగి వాటిని తెలుసుకొని మనం ఇచ్చినటువంటి కృత్యాన్ని చేస్తూ ఉంటారు. ఇది యొక్క ఆవశ్యకత. నెక్స్ట్ సార్, సమన్వయ కృత్య వివిధ రూపాలు. సమన్వయ కృత్యాల్లో రూపాలు ఏముందంటే మౌఖిక, వ్యక్తిగత, జట్టు కృత్యాలు. మనం ఇందా చెప్పుకున్నట్టు కొంతమందిని మౌఖికంగా వ్యక్తిగతంగా మనం చేస్తున్నాము, ఇంకోటి జంట పరంగా కొన్ని కృత్యాలు ఉన్నాయి, అదేవిధంగా తరగతి వారిగా కొన్ని కృత్యాలు ఉన్నాయి, సమూహాల వారిగా కొన్ని కృత్యాలు ఉన్నాయి. కాబట్టి తరగతి జట్టు వ్యక్తి జంట జట్టు తరగతి ఇలాంటి కృత్యాలు ద్వారా మనము ఈ యొక్క సమన్వయ కృత్యాలను నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మాటలు ఏవైతే ఉన్నాయో మనం పెరిగేటువంటి మాటల ద్వారా చిన్న చిన్నటువంటి వచ్చేటువంటి యొక్క మాటలు మనం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భంలో మనం చూస్తున్నాము, గత సంవత్సరం నుంచి కూడా మనకి భౌతిక తరగతులు లేకుండా ఉన్నాయి. కాబట్టి పెద్ద తరగతులకి ఆన్లైన్ క్లాసులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. చిన్న 1, 2 తరగతుల వాళ్ళకి తరగతి చదువుకున్న పై తరగతికి పంపించేటువంటి యొక్క విధానం ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి పై తరగతి పోయేటువంటి విద్యార్థుల్లో హిందీ తరగతి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోకుండా పై తరగతికి ప్రమోట్ అవుతున్నాడు. కాబట్టి
అలాంటి వారిని మనము రేపు ఈ కార్యక్రమం ద్వారా ఒక సవాలుగా స్వీకరించి దాన్ని అమలు చేసినట్లయితే అప్పుడు మనం అనుకున్నట్టు కొంతవరకైనా మనకి ఆ మెయిన్ ఫీల్డ్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. మూడోది ముఖాభినయం. ఏ విధంగా అయితే మనము వాళ్ళకి ఇన్స్ట్రక్షిస్తున్నామో అంటే ఏంటి, ఫేస్ రీడింగ్, ముఖాభినయం ద్వారా, ఫేస్ రీడింగ్ ద్వారా మనం చేసినటువంటి కృత్యాలను వాళ్ళు సక్రమంగా వినటం, వాళ్ళు కూడా అదేవిధంగా చేయటం, కొన్ని కొన్ని రూపాలు వ్యక్తీకరించటం, చిన్న చిన్న రేమ్స్ కానివ్వండి, చిన్నటువంటి పాటలు కానివ్వండి, చిన్న చిన్న పదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దాంట్లో వ్యక్తీకరించడం జరుగుతుంది. మూడు ప్రశ్న. ఇక ఈ సెషన్ని ఏ విధంగా నిర్వహించాలి అని చూసినట్లయితే, ఈ సెషన్ నిర్వహణలో మానసిక సంసిద్ధత మనకు చూసినట్టయితే ఒక 2-3 నిమిషాలు, ప్రతిరోజు జరిగేటువంటి యొక్క కార్యక్రమాలు కూడా శనివారం నాడు మనము 2-3 నిమిషాలు తీసుకుంటున్నాం. రెండోటి యొక్క కృత్య నిర్వహణ 5-7 నిమిషాలు, ఏది సమన్వయ కృత్యం ఉన్నదో దాని గురించి 5-7 నిమిషాలు. మూడో అంశము చర్చ ప్రతిస్పందన 19-20 నిమిషాలు, అంటే ఆ కృత్యం నిర్వహించిన తర్వాత దాని మీద ప్రశ్నలు ఏవైతే ఉందో అట్లా మనము ఏ విధంగా మనము ఇందాక మనం అంటే నాకారు అనేటువంటి ఒక ఏదైతే కృత్యం సమన్వయ కృత్యం చేర్చామో విలువైనటువంటి ప్రేమకరమైనటువంటి యొక్క అంశంలో దాంట్లో నువ్వు డ్రైవర్గా ఉంటే ఎట్లా ఉన్నది, నువ్వు స్టీరింగ్గా ఉంటే ఎట్లా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి అనేటువంటి కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళ యొక్క మనసులోని భావాల్ని చేయటానికి ఆస్కారం ఉంటుంది. నాలుగో అంశం మౌన ప్రక్రియ 2 నిమిషాలు, చివరికి వాళ్ళందరినీ కూడా మౌనంగా కూర్చోబెట్టి ఆ యొక్క కృత్యం గురించి ఆలోచింపజేసి తిరిగి తర్వాత యొక్క జరిగేటువంటి తర్వాత వారంలో మనకి వాళ్ళని పునర్బలం చేసే విధంగా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కృత్యం పేరు బొమ్మను గీసేద్దాం. ఈ బొమ్మను గీసేద్దాం అనేటువంటి చూసినట్లయితే దీంట్లో మానసిక సంసిద్ధత మనం ఏదైతే ఉన్నామో 2-3 నిమిషాలు, అంటే ఏంది వాళ్ళని ఈ మానసిక సంసిద్ధత ఎందుకు చేస్తున్నాము అంటే కృత్యానికి రెడీనెస్, అంటే వాళ్ళని రెడీనెస్ చేయటానికి వేరే సంబంధించిన యొక్క విషయాలపైన కేంద్రీకరించకుండా కేవలము మనం ఏవైతే ప్రశ్నలు చేస్తున్నామో, ఏమైతే కృత్యం ఇస్తున్నామో ఆ కృత్యాన్ని నిర్వహించడానికి రెడీగా కావడానికి మనము ఈ యొక్క విషయాన్ని మనం మానసిక సంసిద్ధతని 1-2 నిమిషాలు తీసుకుంటాం. దీంట్లో ఉపాధ్యాయుని సూచనలు వింటూ బొమ్మలను గీయటం. ఉపాధ్యాయుని సూచనలు వింటుంటే బొమ్మలు గీయటం, కొన్ని కొన్ని బొమ్మలు ఉంటాయి మనం తెలియకుండా, అలాంటి బొమ్మల్లో మనకి మామూలుగా ఇట్లా ఆకారాలకు సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అవే ఇన్స్ట్రక్షన్స్ అంటే మామూలుగా గాలిపటాన్ని తయారు చేసే విధానటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు. మనం ఇన్స్ట్రక్షన్స్ మనకు సూచనలు ఇస్తుంటాము, ఆ సూచనల ప్రకారము అతను పలక మీద కావచ్చు, నోట్స్ మీద కావచ్చు, కొన్ని గీతలు, కొన్ని డబ్బాలు, కొన్ని సంబంధించినటువంటి యొక్క వృత్తాలు గీయటం ద్వారా కొన్ని యొక్క ఏది బొమ్మలను తయారు చేసేటువంటి యొక్క పరిస్థితిని మనము వాళ్ళు ఏ విధంగానే గీయని 1-2 తరగతి వాళ్ళు వాళ్ళని అభినందించే విధంగా ఆ బొమ్మను మనము అప్రిషియేసే విధంగా వాళ్ళని ముందు గీసే విధంగా మనము సూచనలు ఇవ్వటటువంటి ప్రయత్నం చేయాలి. అలా కొన్ని కొన్ని సంబంధించినటువంటి పడవల బొమ్మలు కావచ్చు, ఆ విధంగానటువంటి రాకెట్ బొమ్మలకు సంబంధించినవి కావచ్చు, ఆ విధంగానే పతంగికి సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనము కేవలం సూచనలు ఇస్తాము, దాని ప్రకారం వాళ్ళని గీస్తాము. ఆ గీసిన యొక్క పొందినటువంటి తర్వాత గీసిన బొమ్మను చూసినప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి అనుభూతి పొందిరో అలాంటి అనుభూతిని మనం తెలుసుకుంటాం. అంటే గీసేటప్పుడు అందరూ పాల్గొనే విధంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నటువంటి వాళ్ళ అనుభూతి ఎట్లా ఉంది, కొంతమంది సక్కంగా వేయటం, కొంతమంది వంకర టింకరగా వేయటం చేస్తారు, అయినప్పటికీ కూడా మనము పిల్లలందరినీ అప్రిషియేట్ చేసే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా సూచనల ప్రకారం మనం చేసినట్లయితే పిల్లల్లో సమన్వయ కృత్యాలు విజయవంతం అవుతాయి. దానికి మనము లాస్ట్ మళ్ళీ చెప్తున్నాను, కృత్యంకి చేసినటువంటి యొక్క విషయాలకి పునర్బలమే ఈ సమన్వయ కృత్యం. కాబట్టి ఈ సమన్వయ కృత్యాలని మనము శనివారము చేస్తున్నాము. కాబట్టి దీని తర్వాత మనకి లెవెల్2 సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి అంశాలలో మనము పోయే ముందు ఈ యొక్క
సెషన్ని ఒక చిన్న పాటతో నేను ముగిస్తాను. అనుమతితోటి ప్రస్తుతము వాతావరణ పరిస్థితులు మనం చూసినట్లయితే గాలి కూడా పీల్చుకునేటువంటి పరిస్థితులు, స్వచ్ఛమైన గాలికి కూడా మనము ఆరాటపడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి గాలి సంబంధించి యొక్క సంబంధించి శ్వాస దేశ మీద కూడా ఏది మనము మానసిక సంసిద్ధత గురించి కూడా మనము చేస్తున్నాం. కాబట్టి ఇచ్చిన పాటల పల్లకి వై ఊరే గే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతగాలి నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాసాడదే నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుందదే నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరిని అడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఉండదే నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుందదే నీ కోసమే ఈ అన్వేషణ నీ రూపు లేకలేవో ఎవరిని అడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి పాటకి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సెషన్ ఓవర్ టు ఉపేందర్. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నా సెషన్ను ముగిస్తున్నాను. సార్ ఓకే, మీరావళి గారు ఓకే, నైస్ ప్రెజెంటేషన్ అంటున్నారు సార్. సార్ ఓకేనా సార్? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పెద్ద సార్ గారు కంటిన్యూ సార్ కంటిన్యూ చేయమంటారా? సార్ కంటిన్యూ చేయమంటారా? సార్ ఓకే, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేటి కార్యక్రమ అధ్యక్షులు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు కార్యక్రమ పర్యవేక్షకులు ఏఎంఓ జనార్దన్ సార్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తూ తమ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయిస్తున్నటువంటి కోర్స్ కోఆర్డినేటర్స్ పెద్దలు చిత్రనాయక్ గారికి మరియు సైదానాయక్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో ఎటువంటి అంతరాయం కలిగించకుండా మనకి ఇంత అద్భుతంగా ఈ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసినటువంటి జిల్లా టీం సభ్యులు గురుమూర్తి గారికి, అయితగాని శ్రీనివాస్ సార్ గారికి మరియు పబ్బతి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా 5 రోజులుగా ఎంతో తపనతో ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసినటువంటి ఆర్పి మిత్రులందరికీ కూడా, మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ఆర్పి మిత్రులందరికీ కూడా, వారు ఈరోజు ప్రజెంట్ చేసినటువంటి మీరావళి గారు అద్భుతంగా మొదటి సెషన్ని కంప్లీట్ చేశారు. అదేవిధంగా నాతో పాటుగా హర్షవర్ధన్ గారు మరియు సైదురు గారు ఈ కార్యక్రమ విజయవంతానికి తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇది ఎవరికోసం అయితే ఉద్దేశించామో, మా ఉపాధ్యాయులంతా కూడా ఆ ఇంద్రధనస్సుని చేతబూని విలువలన్నే విల్లుని ఎక్కుపెట్టి విద్యార్థుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు సార్. మీరు ఎప్పుడైతే ఇస్తారో ఆ విద్యార్థుల్ని, మేము నిజంగా ఈ అరివిల్లు కార్యక్రమాన్ని విలువలు పెంపొందే విధంగా మేము కృషి చేస్తామని వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన. ఓకే సార్, ఇక కార్యక్రమంలోకి వెళ్ళడానికంటే ఈరోజు కార్యక్రమం ఏంటంటే భావ వ్యక్తీకరణ.
భావ వ్యక్తీకరణలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటికి ఈరోజు చెప్పుకోబోయే వాటికి చాలా ముఖ్యమైనటువంటి సంబంధం ఉంది సార్. ఏంటంటే ఈరోజు మన కార్యక్రమం పూర్తిగా అయిపోయే వరకు భావ వ్యక్తీకరణ అంటే ఏంటి, భావాలు ఎన్ని రూపాల్లో వ్యక్తం చేయవచ్చు, భావ వ్యక్తీకరణ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, అసలు భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ఈ అంశాల మీద అయితే క్లారిటీ వస్తుంది సార్. మేమైతే ఆ క్లారిటీ ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. సో కార్యక్రమంలోకి వెళ్ళడానికంటే ముందు డెత్ సేస్ టు మ్యాన్కైండ్, చావు మానవ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుందంటే ఐ విల్ టేక్ యూ డెఫినెట్లీ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, ఐ విల్ టేక్ యూ డెఫినెట్లీ బట్ మై అడ్వైస్ టు యూ, ఐ విల్ టేక్ యూ డెఫినెట్లీ వన్ డే, you have more ability, you have more capacity, you have to share that knowledge to the people, you have to share that knowledge to the world. Die empty, empty ga chachipodam sir. Manaki aa bhagavantudu edaithe prasadinchado knowledge, aa knowledge ni prajala prapanchaniki panchi emi lekunda khaliga chanipo ani cheptundi sir message. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ సార్, అంతకు మించిన ఎక్స్ప్రెషన్ లేదు. మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఆశామాషా నాలెడ్జ్ కూడా కాదు సార్. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ టీచింగ్ ప్రొఫెషన్. టీచింగ్ ప్రొఫెషన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, దానికంటే ముందు ఒక ఒకసారి చాట్ బాక్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ చైల్డ్హుడ్ లైఫ్, యూ చాట్ బాక్స్ సార్. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ చైల్డ్ లైఫ్, ఎంతమంది చిన్న మనం చిన్నప్పుడు గడిపినటువంటి లైఫ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియాలి సార్. డు యు లైక్ చైల్డ్ లైఫ్? ఎస్ ఎస్. సిరికొండ పాపయ్య గారు, నైస్. టి వెంకటేశ్వర్ల గారు, ఎస్ ఎస్. వసంత లక్ష్మి గారు, నరసింహారావు గారు, ఎస్ ఎస్ ఎస్. వాణి బ్రహ్మయ్య గారు, ప్రభాకర్ గారు, అందరు ఐ లైక్ చైల్డ్హుడ్ అంటున్నారు సార్. సుభాషిణి మేడం, వెంకటరెడ్డి గారు, ఎస్. మళ్ళీ వస్తే బాగుండు. ఎవరు? రవీందర్ నాయక్ సార్, వెరీ నైస్ సార్. కొత్తగా పెట్టండి సార్. ఐ లైక్ దోస్ డేస్. చంద్రకళ గారు, నైస్. నాగలక్ష్మి, ఎస్. ఫర్ ఆల్ అని పెట్టారు. ఏదో ఉందో లేదో తెలియని స్వర్గం ఎవరికి కావాలి? నా బాల్యం నాకు కావాలి. ఎక్సలెంట్ సార్. సార్ చదివే వరకు వెళ్ళి మళ్ళీ రానిది వెరీ గుడ్. ఆ రోజులు అమృతం లాంటి నేను కోకవేన, నైస్ సార్. నైస్ రెస్పాన్సెస్ సార్, నైస్, వెరీ నైస్. ఐ థింక్ ఎవ్రీ వన్ లైక్ సార్. అంజు, అంజు మేడం, గోల్డెన్ డేస్. యా, ఐ లైక్ చైల్డ్హుడ్. సీను, లైక్ వెరీ మచ్ మై చైల్డ్హుడ్. బాల్యం అమూల్యం. గోల్డెన్ డేస్. హేమావతి మంచి తిరిగి రాదు సార్, వస్తే బాగుండు సార్. యా, అవర్ నైస్. తారం చంద్రకళ డబుల్ గా మంచిగా రాశారు. లలిత ఏడుకొండలు, గోల్డెన్ డేస్, గో బ్యాక్ టు చైల్డ్హుడ్. వండర్ఫుల్ కోటేష్. ఓకే, రేవురు కోటేశ్వరరావు. ఓకే సార్, then we will move further. Right, naku ee madhya kaalalo jarigina sanghatanni panchukoni danni deeniki anusandhanam chestanu sir. Ee madhya 2019 20 vidya samvatsaramlo maa papa babu Sri Chaitanya school lo chadugutunnaru sir. Appudu school regular school nadustunnayi, papa 10th lo undi. Parents meeting pettaru. పేరెంట్స్ మీటింగ్లో నేను అక్కడికి వాళ్ళని టీచర్లను కలవడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మీటింగ్ శ్రీ చైతన్య స్కూల్లో ఎలా ఉంటుందంటే
ఒక జాతర లెక్కనే ఉంటుంది సార్. కోదాడ శ్రీ చైతన్య స్కూల్ సార్ ఒక జాతర లెక్కనే ఉంది. వన్ బై వన్ ఆ టీచర్ కన్సర్న్ ఎవరైతే అడాప్టెడ్ టీచర్ ఉన్నారో ఆ అడాప్టర్ టీచర్ని కలవడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళిన తర్వాత ఆ అడాప్టెడ్ టీచర్ని కలవడానికి నాకు ఎంతసేపు పట్టిందంటే ఒక అర్ధ గంట సేపు సమయం పట్టింది సార్ ఆ అడాప్టెడ్ టీచర్ని కలవడానికి. ఆయన అంత బిజీగా ఉన్నారు, ఆ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు, పిల్లల యొక్క ప్రోగ్రెస్ తెలియజేస్తున్నారు, వాళ్ళ పేపర్స్ చూపిస్తున్నారు, ఇలా వాళ్ళు ఆ టీచర్ అంతా బిజీగా ఉన్నారు. సో నేను కూడా వెళ్ళాను. మా పాపకు సంబంధించినటువంటి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అవన్నీ చర్చించడం జరిగింది ఆ సార్తోని. ఆ తర్వాత చర్చించి బయటకు వచ్చినప్పుడు నాకు ఎందుకో షేమ్ అనిపించింది సార్. ఎందుకు షేమ్ అనిపించింది అంటే, ఏమయ్యా టీచర్, నేను కూడా టీచర్నే కదా, వై ఐ డిడ్ంట్ హ్యావ్ దిస్ మచ్ ర్యాప్ విత్ స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ అని ఒక్కసారిగా నాకు నేను ప్రశ్నించుకున్నాను సార్. నేను కూడా టీచర్నే, అతను కూడా టీచరే, ఆ టీచర్ ఏంటి అంత బిజీగా ఉన్నారు, పిల్లలతో మమేకమై ఉన్నారు, తల్లిదండ్రులను కలుస్తూ ఉన్నారు, మరి నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను కదా అనే ఒకటటువంటి బిడియం ఒక బాధ కలిగింది సార్. సో ఆ రోజు అయిపోయింది, ఈలోపు కరోనా వచ్చింది. సో పిల్లలకి హ్యాపీగా ఎటువంటి పరీక్షలు లేకుండానే 10వ తరగతి 10/10 కూడా రావడం జరిగింది. సో ఈ కరోనా టైంలో ఏం జరిగిందంటే, మనకి 8 నుంచి 10 గంటల వరకు అప్పుడు కూడా అదే టైం ఇచ్చారు. ఇక అప్పుడైతే ఇంకా ఘోరం, సరుకులు తెచ్చుకోవడానికే ఖైదీలు పోలీసుల చేతిలో నుంచి ఖైదీలు తప్పించుకొని పారిపోతే ఎలా పోతుంటారో అలా మనం సరుకులు తెచ్చుకోవడానికి కూడా అలా ఉరుకులు పెట్టినాం రోడ్ల మీద. అదేవిధంగా ఉరుకులు పెట్టే సందర్భంలో ఒక మార్నింగ్ ఏమైందంటే, మనకి ఎగ్జాక్ట్గా కోదాట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒక కూరగాయల షాప్ ఉంటుంది. ఆ కూరగాయల షాప్లో కూరగాయలు తీసుకుందామని నా బండిని ఆ కూరగాయల షాప్ ఎదురుగా ఆపాను. ఆపినప్పుడు ఆ బండి ఆపి స్టాండ్ చేసి నేను దిగే సందర్భంలో ఆ పక్కనే ఎక్కడైతే నేను స్కూల్లో కలిసిన మా పాప యొక్క అడాప్టెడ్ టీచర్ ఉన్నారో వారు అక్కడ నిలబడి ఉన్నారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఎక్కడున్నారే సార్ అనగానే అతను ఒకసారిగా మాట్లాడలేదు. ఆ తర్వాత నేను అతను ఎదురుగా సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకే అర్థమైంది. ఏంటి ఎదురుగున్న సిచ్యువేషన్ అంటే, ఎదురుగా ఒక బల్లా ఉంది, ఆ బల్లా మీద శానిటైజర్స్ మాస్కులు ఉన్నాయి, ఒక గొడుగు ఉంది, ఆ గొడుగు పక్కన ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన కొనడానికి రాలేదండి, అమ్ముతున్నాడు ఆ టీచర్. ఒక్కసారిగా నాకు కంపించినట్టు అయిందండి, ఐఎమ్ సారీ సార్ అని చెప్పేసి నేను వెళ్ళాను. కానీ నా ఆలోచన మాత్రం ఆగలేదు సార్. ఏం ఆలోచించుకున్నానంటే, ఇద్దరం ఒకటే, ఆయన అంత బిజీగా ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు శానిటైజర్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో నా పరిస్థితి ఏంటి, ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ లక్కీ, ఐఎమ్ గ్లాడ్ రెగ్యులర్లీ ఐఎమ్ గెటింగ్ సాలరీ, మై ఫ్యామిలీ గెటింగ్ ఆల్ గూడ్స్ వితౌట్ స్ట్రగ్లింగ్ దీస్ డేస్, ఐ ఫీల్ హ్యాపీ. బట్ వాట్ అబౌట్ దేర్ సిచ్యువేషన్, బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ ఐఎమ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, ఐఎమ్ సేఫ్ సైడ్, దే ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, దే ఆర్ స్ట్రగ్లింగ్, నాట్ స్ట్రగ్లింగ్ సార్, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు బుచ్చరమంది. రైట్, ఇక నాకు అనిపించింది సార్, ఒక్కసారి మళ్ళీ నా బాల్యాన్ని గుర్తు చేసుకున్నాను సార్. ఎందుకు అని అంటే, మనందరికీ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి 500 మందికి కూడా ఉద్యోగం వచ్చిన రోజు, ఉద్యోగానికి ముందు చరిత్ర, ఉద్యోగానికి తరువాత చరిత్ర. నా ఉద్యోగానికి ముందు చరిత్రను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను సార్. రైట్, మా ఇంట్లో నేను ఎల్డర్ సన్, ఫాలోడ్ 3 యంగర్ సిస్టర్స్ టు మీ, ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, మొత్తం 7 మంది మా ఇంట్లో. మాకు కొంత వ్యవసాయ భూమి ఉంది, అయినప్పటికీ మా చిన్నతనంలో మా నాన్న మా అమ్మ వ్యవసాయ పనులకు వెళ్ళేవారు. నేను ఈ అంశాన్ని చెప్పేది నా చైల్డ్హుడ్ లైఫ్, నా స్కూల్ లైఫ్ సార్. ఎలా ఉండేదంటే, బాగా చుట్టాలు వస్తేనో
పెద్ద పండగ అయితేనే మన ఇంట్లో ఉన్న నాటుకోడిని కోసుకునేవాళ్ళం సార్ అప్పట్లో. లేదు అని అంటే ఇంకా కొంచెం సంతోషంగా ఉంది, చుట్టాలు ఎవరు రాలేదంటే మన ఇంట్లో కోడిగుడ్డు కూర ఉండేవాడు. మా ఇంట్లో కూడా ఆ కోడిగుడ్డకు కోడిగుడ్డు పులుసు పెట్టేవాడు, చాలా బాగుండేది. రైట్, ఆ కోడిగుడ్డు పులుసు ఎంతమంది ఉన్నాం, ఏడుగురు ఉన్నాం. ఏడు కోడిగుడ్లతో మా అమ్మ కూర ఉండేది. ఆ కూర వండిన తర్వాత ఉదయాన్నే భోజనం, ఇప్పటి లెక్క టిఫిన్స్ అలాంటి కార్యక్రమాలు ఏమి లేవు. ఉదయాన్నే భోజనం చేశాం. ఎలా, తలా ఆ గుడ్డు ఏడు గుడ్లల్లో సగం గుడ్డుని అప్పుడు ఉపయోగించుకునే వాళ్ళం, ఇంకో సగం రిమైనింగ్ గుడ్డు ఉండేది. మరి అది మధ్యాహ్నానికి కదా, కాదు సార్. మా అమ్మ ఏం చేసేదంటే పరిస్థితులు సార్, ఎందుకంటే అంత పెద్ద ఫ్యామిలీ సాధారంటే ఆ రోజుల్లో వ్యవసాయ కూలీ చేసి సాధటం అంటే మామూలు విషయం కాదు సార్. ఏం చేసేవాళ్ళంటే మా ఇంట్లో ఒక మొట్టమొదటి ఫర్నిచర్ ఏంటంటే ఒక టేబుల్. ఆ టేబుల్ ఎలా ఉండేదంటే రెండు డెస్కులు పైన ఉంటాయి, కింద ఒక షెల్ఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్కి తాళం వేసేటట్టుగా ఒక డోర్ ఉంటుంది. ఆ రిమైనింగ్ కర్రీని ఆ డోర్ లోపల పెట్టేసి తాళం వేసి తాళసేయి తీసుకొని మా అమ్మ వ్యవసాయ పనులకు పోయేవాడు, అమ్మ నాన్న మేము బడి పోయేవాడు. బడి నుంచి వచ్చిన తర్వాత మా లంచ్ ఎంత అద్భుతంగా ఉండేదంటే సార్, మన ఇళ్లలో గతంలో మామిడికాయ పచ్చడి పెట్టేవాళ్ళు. ఎలా పెట్టేవాళ్ళు, ఒక 20-30 కాయలు తీసుకొచ్చి ఒక్కసారే జాడీ నిండా పెట్టేవాళ్ళు ఆ మామిడికాయ పచ్చడి, మజ్జిగ, ఈ రెండింటితో ఎంజాయ్ చేసేవాళ్ళం మధ్యాహ్నం. ఇక రాత్రికి మాత్రం సెలబ్రేషన్ సార్. ఎందుకు సార్, ఎందుకు సెలబ్రేషన్ చెప్పండి, రాత్రికి ఎందుకు సెలబ్రేషన్? రిమైనింగ్ హాఫ్ ఎగ్ కర్రీ లేదు, సో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఆ సిచ్యువేషన్ సార్. ఎప్పుడైతే నేను రియలైజ్ అయినా కుటుంబం కోసం ఏదైనా సాధించాలనే తపనతో ఒక ఉద్యోగాన్ని సంపాదించాను, టోటల్ సిచ్యువేషన్ హ్యాడ్ చేంజ్, టోటల్ వెదర్ హ్యాడ్ చేంజ్, ద పీపుల్ ద వే దే రియాక్ట్ టువర్డ్స్ మీ హ్యాడ్ చేంజ్, రిలేటివ్స్ రియాక్షన్ హ్యాడ్ చేంజ్, ఆల్ ఫెసిలిటీస్ హ్యాస్ కమ్. ఐ ఫౌండ్ ఏ గ్రేట్ గర్ల్ యాజ్ మై వైఫ్ ఆఫ్టర్ గెటింగ్ మై జాబ్. My children got wonderful education now. There is no struggle. I have a beautiful wife, beautiful house now. Bank balance is there. Chit fund company lo chittilu unnai. So before my situation, after my situation is that this sir. Why I am so happy now? Because of my profession. Because of my profession, sir, I want to give my profession something. Please, sir, I am requesting you. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ మందిలో ఈ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. దే ఫీల్ మోర్ దాన్ ఆక్సిజన్. వీ వాంట్ టు గివ్. మన కోసం ఆ పేద పిల్లలు ఎదురు చూస్తున్నారు సార్, వాళ్ళకి మనం కావాలి. సో ఐ మై రిక్వెస్ట్ టు యూ ఈజ్ 9 to 4 enough, not more than that. Mana migatha employees tho bolchukunte we are so happy, so blessed, so peaceful sir, so peaceful. We give our level best, we have more talents. Mana daggara unnatvanti talents ee employee daggara levu sir. We give 9 to 4 monomaniacally our time to children, poor children. They want me as ఇంకా నేను ముందు అడిగిన ప్రశ్నకి దీనికి సమాధానం ఏంటంటే, చైల్డ్హుడ్ లైఫ్ మీకు అందరికీ ఇష్టమేనా సార్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఒక టీచర్కి మాత్రమే ఉన్నటువంటి గొప్ప వరం, అదృష్టం సార్. చచ్చిపోయే వరకు ఒక పిల్లవాడిగా గడపచ్చు సార్. టీచర్ గెట్ ఎ ఛాన్స్ అంటిల్ హిజ్ డెత్ టు లివ్ లైక్ ఎ చైల్డ్. ప్లీజ్ సార్, దయచేసి మనం ఏదైతే మన పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో న్యాయం చేద్దాం సార్. అవర్ చిల్డ్రన్ క్రియేట్స్ వండర్స్. దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్. ఇది నా భావ వ్యక్తీకరణ సార్. ఇది కాదా భావ వ్యక్తీకరణ? ఎస్ సార్, దిస్ ఈజ్ మై
message to you by my life. I share my life experiences to you, sir. ఇక అసలు పిల్లల్లోకి వద్దాం. పిల్లల్లో ఏమైనా భావ వ్యక్తీకరణ ఉందా అని ఉంటుందా సార్? పిల్లల్లో భావ వ్యక్తీకరణ ఉంటా సార్. దానికి కూడా ఒక నాకు కలిగినటువంటి అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను సార్. నేను 2010-18 సంవత్సరాల మధ్యలో ఎంపీపీఎస్ నల్లబండగూడెం, అది మేళచెరు మండలంలో ఉంటా సార్, కందిబండ పక్కనే ఉంటుంది, సింగారానికి కందిబండకు మధ్యలోగా ఉంటుంది, నల్లబండగూడెం స్కూల్లో పనిచేశాను సార్. ఆ స్కూల్ ఎంత అందంగా ఉంటుందంటే సార్, చుట్టూ పచ్చని పొలాలు, చెట్లు, చెట్ల మధ్యలో 2 పిట్టగూళ్ళ లాంటి గదులు సార్. వండర్ఫుల్ స్కూల్. ఐ లవ్ దట్ స్కూల్ స్టిల్ నౌ. ఆ పాఠశాలలో పనిచేసింది సార్. ఆ పాఠశాలలో పనిచేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. సో ఆ పాఠశాలలో నాతో పాటుగా ముందు వెనుక చాలామంది పనిచేశారు, కానీ ఈ సందర్భం జరిగినప్పుడు నాతో పాటుగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. అతను బి వీరయ్య గారు. ఇప్పుడు వారు కూడా వింటూ ఉండి ఉంటారు, వాళ్ళకు కూడా వారికి కూడా ఈ సన్నివేశం తెలుసు. సో ఏం జరిగిందంటే సార్, 2 రోజులు నల్లగొండ ట్రైనింగ్ ఉండి మా నల్లగొండ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. 3వ రోజు అంటే 2 రోజులు ట్రైనింగ్ అయిపోయిన మరుసటి రోజు నేను పాఠశాలకు వెళ్ళాను. పాఠశాలకి వెళ్ళగానే ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక గదిలోనేమో 1, 2 తరగతులు కూర్చోబెడతాం, ఇంకొక గది వరండాలోనేమో 3వ తరగతి, లోపలేమో 4, 5 తరగతులు కూర్చోబెడతాం సార్. మా ప్రార్థన అయిపోయిన తర్వాత ఐ లవ్ వెరీ మచ్ 1 to 1st class అండ్ 2nd class. సో ఫస్ట్ నేనే వెళ్ళేవాడిని 1st 2nd class. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత సిగ్నేచర్ చేసి 1st 2nd class కి నేను వెళ్ళాను. వేరే సార్ 3rd, 4th, 5th classలకు వెళ్ళాను. 1st 2nd class లో కుర్చీ ఉండదు సార్, మేము ఫాలో అవుతామని. ఏంటి అంటే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బస్తా చాలు మనం. మాకంటే ముందే పిల్లలే ఆ బస్తా తీసుకుపోయి వాళ్ళ మధ్యలో వేసుకునేవాడు. సో మేము వెళ్ళి ఆడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అటెండెన్స్ తీసుకొని ఇక యాజ్ యూజువల్గా పిల్లల్ని పలకరించేసి పాఠం మొదలు పెట్టిన తర్వాత అందరు పిల్లలు ఇంటరాక్ట్ అవుతున్నారు, కానీ ఒక్క పాప మాత్రం ఇంటరాక్ట్ కావట్లేదు. ఆ పాప పేరు లక్కీ. లక్కీ ఏంది నాన్న, అసలు ముఖం మీద నవ్వు లేదు, నీ నువ్వు మాత్రం బొంగమూతి పెట్టి అడు చూస్తున్నావు ఏంది అని అన్నాను. అంటే ఆ పాప అన్న మాటలు సార్ జాగ్రత్తగా వినండి సార్, నువ్వు 2 రోజులు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు 2 రోజులు ఎక్కడికి వెళ్ళావు, నాకు ఏడుపు వచ్చింది నువ్వు లేకపోతే, నువ్వు అంటే నాకు ఎమిష్టం సార్. దీస్ ఆర్ ద వర్డ్స్ టోల్డ్ దట్ డే ద గర్ల్ ఇన్ దట్ క్లాస్. నేను ఓదార్చి ఆ పాపని, నానా పని ఉండి వెళ్ళాను నానా, ఇంకా ఎప్పుడైనా వెళ్తే నీకు ముందుగానే చెప్తాను నానా అని అలా అనడం జరిగింది. అదే రోజు నేను ఈ విషయాన్ని మా వేరే గారితో షేర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నాలో జరిగిన మార్పు ఏంటి అంటే, పిల్లం ఆ పాప మాత్రం ఆ యొక్క డైలాగ్ వదిలింది, కానీ నాలో ఆలోచన తగ్గలేదు. అంటే ఏదో ఒకటి చేయాలి నేను. నేను దే వాంట్ మీ. సో నా యొక్క సిఎల్స్ నేను చాలా కేర్ఫుల్గా వాడుకోవడం మొదలు పెట్టాను సార్. ఎందుకంటే ఇటు ట్రైనింగ్ సెషన్స్కి పోయి ఇటు ఉన్నటువంటి 22 సిఎల్స్ కనుక వాడుకున్నట్టయితే నేను పిల్లలకి చాలా దూరం అవుతా. సో ఐ వాంట్ టు చేంజ్. నా సిఎల్స్ ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మిగిలిపోవడమే జరుగుతుంది, కానీ ఏనాడు పూర్తిగా అయిపోయిన సందర్భం లేదు సార్. అది మా కొలీగ్స్ అందరికీ కూడా తెలుసు. దిస్ ఈస్ ద మై ఎక్స్పీరియన్స్. వై ఐ ఆమ్ సేయింగ్ దిస్, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్. మనం ఆ బేస్ ఇచ్చాం, అంత స్వేచ్ఛ ఇచ్చాం ఆ పాపకి. ఆ ఎక్స్ప్రెషన్ వల్ల ఆ పాపే లాభపడలేదు. ఆ పాప యొక్క భావాలు బయటికి వ్యక్తం చేయడం వల్ల నాలో బిహేవియరల్ చేంజ్ జరిగింది. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. This is I want to say here. So aa angel ni aa character ni change chesinaatvanti angel ni meeku choopiddam anukunnan sir.
ఆ స్లైడ్ కూడా ఉంది, ఆ ఏంజిల్ ని ఒకసారి చూద్దాం సార్. హర్ష, షేర్ దట్ స్లైడ్. ఫోటో గో ఫస్ట్ వన్, దట్ గర్ల్ సెకండ్ క్లాస్ గర్ల్ లక్కీ. దట్ యారో, యారో మార్క్ గర్ల్ ప్లీజ్ సార్ షార్ట్ చార్ట్ చేయకండి సార్. రైట్, దట్ యారో మార్క్డ్ గర్ల్ లక్కీ, షీఈస్ అ వండర్ కిడ్, చేంజ్డ్ మై యాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, this is my beautiful school, Nallamandagudam school, they are my kids. Next, chudandi sir greenery okka sari, endukante beautiful nijanga pattanallo unnatuvanti vallu park laki ticket koni potharu sir, manam regular ga park lone unnam sir. Wonderful atmosphere, I liked it very much. Enta greenery ga avapadutundo chudandi sir. Next sir, he is our handsome Veerasa, my colleague. Next sir, sir ee school nunchi transfer ayi vellipovadam kuda jarigindi sir. This is the behind that story. Next sir, right, iga vyaktikaran ante upadhyayudu ee vidhanga vyaktikarinchochu cheptam. విద్యార్థుల కూడా ఎలాంటి వ్యక్తీకరణ వాళ్ళ స్థాయికి తగ్గ వ్యక్తీకరణ ఉంటుంది అనడానికి ఈ ఉదాహరణే నిదర్శనం సార్. రైట్, ఇక ఏంటి మనం ఎలా చేయాలి, ఎలా చేయాలి అని అంటే ఏం లేదు సార్. మనకి షెడ్యూల్డ్ టైం టేబుల్ ఉంది. మండే ప్రిస్క్రైబ్డ్ మైండ్ఫుల్నెస్, ట్యూస్డే వెనస్డే స్టోరీస్, థర్స్డే ఫ్రైడే యాక్టివిటీస్, సాటర్డే వ్యక్తీకరణ. 30 minutes. ఎందుకు ఈ వ్యక్తీకరణ ముఖ్యము అని అంటే, నిజంగా సార్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 500 మంది ఉపాధ్యాయులకు కూడా అవకాశం ఇస్తే ఇటువంటి ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే గనక ఈ 5 రోజుల సమయం కూడా సరిపోస్తాం. రియల్లీ దోస్ ఎక్స్పీరియన్సెస్ దే హ్యాడ్. బట్ ఏం జరుగుతుంది అంటే, మనకి ఈ ఫస్ట్ డే రోజు ఒక కేస్ స్టడీ పెట్టారు, సింగిల్ కేస్ స్టడీ. అటువంటి కేస్ స్టడీస్ మనకిస్తే, మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే, మనం బయట పెట్టగలిగితే ఒక పెద్ద గ్రంథం తయారు చేయొచ్చు సార్. 500 మంది 500×2 అనుభవాలు షేర్ చేస్తే కేస్ స్టడీలు ఎన్నైతే చూడండి, దట్ ఈస్ వ్యక్తీకరణ. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం అంటే యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం, కృత్యాలు చేపిస్తున్నాం, కానీ ఆ కృత్యాల అవుట్పుట్ను బయటికి తీసుకురాలేకపోతున్నాం సార్. రియల్లీ అటువంటి అటాచ్డ్ టీచర్స్ ఉన్నారు, అంత వాళ్ళతో కలిసిమెలిసి ఉండేటటువంటి టీచర్స్ ఉన్నారు. ఎక్కడ జీవం తొలికిసలాడుతుంది అంటే, ఏ రోజైతే మనం పాఠశాలకు పోతే పోలేకపోతే పిల్లలు బాధపడాలి, మనం పాఠశాలకు పోలేకపోతే మనం బాధపడాలి, ఈ రెండు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ జీవం తొలికిసలాడుతుంటుంది. సో భావ వ్యక్తీకరణ చాలా అవసరం అండి. ఎక్స్ప్రెస్ చేయండి ఎక్కడున్నా కానీ, ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్, ఇట్ ఈస్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. వీఆర్ నాట్ టెల్లింగ్ టు వరల్డ్ అవుట్ సైడ్. దట్స్ వై ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల్లో రావాలి, మనల్లో రావాలి. నెక్స్ట్ ఇంకొకటి సార్, ప్రవర్తనలో మార్పు. ఎప్పుడొస్తుందండి ప్రవర్తనలో మార్పు? అసలు ఒక భావాన్ని వ్యక్తీకరించాలంటే ఏం కావాలి? డైరెక్ట్ భావాన్ని వ్యక్తీకరించవచ్చా? పిల్లవాళ్ళు భావాన్ని వ్యక్తీకరించాలంటే ఏం చేయాలి, ఏం చేయాలండి? కొద్దిగా చాట్ చేయండి సార్. భావం వ్యక్తీకరణ చేయాలి. భావం వ్యక్తీకరణ చేయాలంటే దానికి ముందుగా ఏం జరగాలి? భావం వ్యక్తీకరణ జరగాలంటే దానికి ముందుగా ఏం జరగాలి? వాటిలో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఏమై కరెక్ట్ సార్? ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. ప్రీవియస్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది సార్? మండే ట్యూస్డే కథలు, కథలు
వెనస్డే థర్స్డే యాక్టివిటీస్. సో ఈ కథలు ఈ యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి ఇన్పుట్ సార్. ఈ ఇన్పుట్ ద్వారా సాటర్డే మనం అవుట్పుట్ తీసుకురావాలి సార్. ఇన్పుట్ సార్ ప్లీజ్ దయచేసి కొంచెం సేపు సార్ చాట్ ఆపండి సార్, స్లైడ్ విజిబుల్ గా లేదు. ప్లీజ్ సార్ ప్లీజ్ మనం షేర్ చేసుకుందాం సార్, ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటే మీ రిఫ్లెక్షన్ తీసుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది సార్. దయచేసి చాట్ ఆపండి సార్ ప్లీజ్. రైట్ వై, బికాస్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, మై కాన్సన్ట్రేషన్ గోస్ టు దిస్, ఎందుకంటే మన యొక్క బ్రెయిన్ ఒక్కదాని మీదనే ఉంటుంది సార్. ఎప్పుడైనా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళని మేము మల్టీ టాస్కింగ్ చేయగలుగుతున్నాం అని అంటారు, కానీ దట్స్ టోటలీ రాంగ్. ఎప్పుడైనా మనం ఇంకొక దాని వైపు మన దృష్టి మళ్ళిందంటే మనం దీని మీద పట్టుకోల్పోయిన వాళ్ళం అవుతాం సార్. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ సార్, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. రైట్ సార్. ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను కారు నేర్చుకుంటున్నాను సార్. కారు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నేను కారు సీట్లో కూర్చునేటప్పుడు హ్యాండిల్ పట్టుకునే విధానం, బిగదీసి పట్టుకోవడం, కుర్చీలో కూడా డ్రైవర్ సీట్లో కూడా ఫైల్స్ వచ్చినప్పుడు కూర్చున్నట్టుగా కూర్చుంటాం సార్, నిజంగా నేర్చుకునేటప్పుడు. ఇంకొకటి ఏంటి అని అంటే గేరు మార్చేటప్పుడు 1, 2, 3, 4 గేరు 1, 2 మార్చేటప్పుడు గేర్ ఇటు చూస్తాం. అదేవిధంగా బ్రేక్ తొక్కాలన్నా కానీ బ్రేక్ తొక్కడానికి బ్రేక్ కాలుకెళ్ళి చూస్తుంటాం, మిర్రర్. అదంతా కాన్షియస్గా చేస్తూ ఉంటాం సార్, కాన్షియస్గా చేస్తూ ఉంటాం. ఒక్కరోజుతో రాదు, రిపీటెడ్ ప్రాక్టీస్. ఇన్పుట్ కూడా ఒక్కరోజుతోనే అయిపోలేదు. సోమ మంగళ బుధ గురు లైక్ కారు కూడా రిపీటెడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్ ఏ దశకు వస్తామంటే ఇక ఒక చేత్తోని స్టీరింగ్ ఎక్కడో అవసరమైతే తినుకుంటా, లేకుంటే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో జోక్స్ చెప్పుకుంటూ హాయిగా నవ్వుకుంటూ ఈ స్థితికి వచ్చేస్తాం. దీన్ని ఏమంటారంటే గుణాత్మకమైన మార్పు. అన్కాన్షియస్ స్టేజ్, కాన్షియస్ టు అన్కాన్షియస్. అన్కాన్షియస్ స్టేజ్లో పడిపోయిందంటే వాళ్ళ ప్రవర్తనలోనే మార్పు వస్తుంది సార్. ఎందుకు అని అంటే నేను చెప్తాను సార్, మళ్ళీ అదొక స్లైడ్ వస్తుంది. ఒక 30 రోజులు మనం ఒకే విధమైన ఇన్పుట్స్ ఇస్తాం, 21 రోజులు చాలు సార్. 21 రోజులు కనుక మనం వాళ్ళని అదే దాని మీద మనం ఇన్పుట్స్ ఇస్తూ ఆ అవుట్పుట్ తీసుకొస్తున్నామంటే వాళ్ళ ప్రవర్తనలోనే మార్పు జరుగుతుంది. ఇంకా అంతేకాదు, మనం సాటర్డే చేసే వాటికి ప్రత్యేకంగా కృత్యాలకి ఈ భావ వ్యక్తీకరణే చేయాలనేటటువంటి ప్రశ్నలు వాళ్ళు ఏమి ఇయ్యరు సార్. మనమే ఈ కథ ఆధారంగా ఈ కృత్యం ఆధారంగా ఏ ప్రశ్నల ద్వారా ఏ భావాన్ని వాళ్ళలో నుంచి తీసుకురావాలనుకున్నామో అది చేయాలి సార్. దట్ ఈస్ ద వ్యక్తీకరణ. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్ సార్, నువ్వు ఏ వన్ స్టూడెంట్ అయినా కానీ వితౌట్ కమ్యూనికేషన్ దీస్ డేస్ దే కాంట్ సర్వైవ్ సార్ ఇన్ దిస్ వరల్డ్. సమాచార నైపుణ్యాలను పెంపొందించాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి అవగాహన అనుసంధానం, విలువల పట్ల అనుసంధానం చేయాలి. ఒక విలువకి ఇంకొక విలువకి అనుసంధానం కూడా చేయాలి. నెక్స్ట్ స్లైడ్ హర్ష. హర్ష ఎస్ సార్, వ్యక్తీకరణ. వ్యక్తీకరణ యొక్క ప్రయోజనం ఏంటి? వ్యక్తీకరణ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఎలా వ్యక్తీకరణ యొక్క వ్యక్తీకరణ చేయడం ద్వారా లాభం ఏంది? నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ పాప వ్యక్తీకరణ చేసింది, ఆ పాపకు లాభం జరిగింది. అంతేకాదు, ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకున్నారు, అంటే అక్కడ కోర్ గ్రూప్ పిల్లలకి లాభం జరిగింది. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి టీచర్ కూడా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడు, అదంతా లాభమే సార్. కాబట్టి ఒక అంశం పట్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. భావ ప్రసారం ఒకరి నుంచి ఇంకొకరు జరుగుతుంది. ఎప్పుడైతే మన భావం మనలోనే ఉంటుందో అది వేరే వాళ్ళకి చెప్పలేకపోతే దానివల్ల ఉపయోగం లేదు సార్. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. ఎప్పుడైతే భావ ప్రసారం జరిగిందో ఆ ప్రసారం ద్వారా ఎదుటి వ్యక్తికి రీచ్ అవుతుంది. ఎవరికైతే రీచ్ అవుతుందో కొంతమందిలో అయినా
ఆ యొక్క లాభం జరుగుతుంది. కాబట్టి భావ ప్రసారం జరగాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక స్కిల్ రియల్లీ సార్, మాట్లాడటం అనేది ఒక స్కిల్. ప్రాక్టీస్ చేస్తే అది కాన్షియస్ టు అన్కాన్షియస్ లోకి వచ్చేస్తా సార్. ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ ఉంది. ఆ నైపుణ్యం పిల్లలకు మనం కల్పించాలి, అవకాశాలు కల్పించాలి, రిపీటెడ్గా వాళ్ళ చేత అవి భావ వ్యక్తీకరణ చేయించాలి. ఇంకంతేకాదు సార్, భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు శరీరంలోనూ ముఖ కవళికల్లోనూ మార్పుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు వాళ్ళలో ప్రశ్నించే తత్వం వస్తుంది, లైక్ మై లక్కీ ఎందుకు రాలేదు సార్ క్వశ్చన్. స్థాయికి తగ్గట్టుగా ప్రశ్న వేస్తారు, ప్రశ్నించే తత్వం కూడా పెరిగిపోతుంది. ఆ తత్వాన్ని ఇక్కడే కాదు ఇంట్లో ఉపయోగించుకుంటారు, సమాజంలో ఉపయోగించుకుంటారు. సో అది లాభం వ్యక్తీకరణ. నెక్స్ట్ సార్, వ్యక్తీకరణ అంటే ఎన్ని రూపాల్లో చేయొచ్చు, ఎలా చేయొచ్చు వ్యక్తీకరణ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం సార్. మౌఖికం, ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌఖికంగా వ్యక్తీకరణ చేస్తాను నా భావాన్ని, నా యొక్క అభిప్రాయాలని మౌఖికం. పిల్లలు కూడా వాళ్ళకి అవకాశం ఇస్తాం, పిల్లలకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా, వాళ్ళు నిజంగా సార్ చిన్న చిన్న అంశాలకు కూడా పెద్ద పెద్ద స్టోరీలు అల్లుతారు సార్. వాళ్ళు ఒక పెన్నుకి ఒక పొరక చూపిస్తే ఆ పొరక కనుక రకరకాల చరిత్ర చెప్తారు. రీసెంట్గా పొరక అనగానే నాకు గుర్తొచ్చింది సార్, నేను ఈ మధ్య సరుకులు చేయడానికి కోదాడ వెళ్తుంటే మా మేడం ఒక సరుకుల చిట్టి రాసిచ్చింది సార్. చిట్టి రాసిస్తే బయలుదేరి వెళ్తున్నాను, బయలుదేరే ముందు ఇంకొక విషయం చెప్పింది. అందులో ఒక ట్రయల్ లేదు, అది చీపురు కట్ట. ఎందుకంటే ఉన్నటువంటి ఇంట్లో ఉన్న చీపురు కట్ట సగమైంది, నా నడువులని నొప్పిలేస్తున్నాయి, ఒక చీపురు కట్ట కొనుక్కరా, నేను మర్చిపోయాను రాయడం అని. సో ఓకే నో ప్రాబ్లం అని రావడం జరిగింది. అసలే లాక్డౌన్ టైం కాబట్టి ఆదల బాదలగా అన్ని సరుకులు తీసుకోవడం జరిగింది, ఆ సంచిని తొలగించుకోవడం జరిగింది. మాది గుడిబండ ఉంటాను సార్, నేను పల్లెటూరులో, కోదాడకి గుడిబండకి 5 కిలోమీటర్ల దూరం. సో వెళ్ళాను, సరుకులు తీసుకున్నాను, బయలుదేరితే మిడిల్లో ఒక పెద్ద కాలువ ఉంటుంది. ఆ కాలువ వద్దకు రాగానే ఒకటి గుర్తొచ్చింది సార్, ఏమై ఉంటుంది సార్, ఏదైతే ఆ స్లిప్లో రాయలేదో, ఏదైతే చివరిలో ముఖ్యమని చెప్పిందో ఆ చీపురు కట్ట మర్చిపోయాను సార్. ఇక చూడండి సార్, మనం మామూలుగా 8 to 10 కాగానే మనకి ఆ లోపలికి పోదామన్నా మనకు భయం కలుగుతుంటుంది. సో ఇక మళ్ళీ మర్చిపోతే బాగోదు, అసలే ఇబ్బంది పడుతున్నానంటుందని మళ్ళీ ఆ పొరక గురించి ఆలోచించుకుంటూనే మళ్ళీ షాప్ దాకా కోదాడు వెళ్ళడం, ఒక 3-4 కిలోమీటర్ల బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ పొరక తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా ఆ పొరక గురించి ఆలోచించడం, ఇంటికి వచ్చిన తర్వాత ఆ పొరక గురించి చర్చ జరగడం. నేను ఒకటే చెప్పిన, తల్లి నీకేం కావాలో ఆ స్లిప్ మీద పూర్తిగా రాయి తల్లి, ఆయే తీసుకొస్తా. ఏమైతుందంటే ఆ పొరక గురించి నేను ఇంత ఆలోచన చేయాల్సి వచ్చింది, ఇన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చింది, అది ఇంటిని శుభ్రం చేయడం ఏమో అని కానీ నా జేబును శుభ్రం చేసింది తల్లి అని దీనికి వివరణ ఇచ్చుకోవడం జరిగింది. చూడండి, పొరక గురించి మనం ఇది చెప్పామంటే ఇంతకంటే డబల్ చెప్తారు సార్ వాళ్ళు. సో గివ్ ఒరిజినల్ ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే చందమామ బాలమిత్ర కథలు ఇప్పుడు వినే పిల్లలు కాదు సార్. నిజంగా ఇప్పుడు ఆ కథలు కనుక మనం చెప్తే ఆ పిల్లలు ఏమంటారంటే, ఆ కోతి ఆ మొసలి కథ చెప్తే మొసలి ఆ సముద్రం మధ్యలో పోగానే మా ఆవిడ నీ గుండెకాయ అడిగింది, అందుకోసం నేను తీసుకుపోతున్నా అంటే గుండెకాయ అడిగిందా తీసుకుపోతున్నా మళ్ళా బ్యాక్ రా అని అంటే పిల్లవాళ్ళు ఏమడుగుతారంటే, ఏడసారి మొసలి మాట్లాడేది, ఏడసారి కోతి మాట్లాడేది, ఏం మీరు బాగానే చెప్తారు. ఆ ప్రశ్న కనుక ఎదురైతే మనకు ఆడ సమాధానం కూడా లేదు. సో రియలిస్టిక్ సిచ్యువేషన్స్ వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు సార్, వాళ్ళు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటారు. ఆ సిచ్యువేషన్లో మనకు కలిగిన అనుభవాన్ని మనం చెప్తే ఇంకొకళ్ళు ఆ తప్పు చేయడానికి ఆస్కారం ఉంది సార్. సో మౌఖికంగా ఆ అవకాశం కల్పించాలి, అదేవిధంగా రాతపూర్వకంగా ఆ అవకాశం కల్పించాలి. అంటే ప్రశ్నల ద్వారా కథలు రాయొచ్చు, కవితలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, నాటిక రూపంలో రాయొచ్చు, రకరకాలుగా వ్యక్తీకరించవచ్చు వాళ్ళు.
సో కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేయాలి. ఆ సన్నివేశాల్లో రియలిస్టిక్ గా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, రియలిస్టిక్ గా వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారు దాంట్లో. ఆ సమావేశం ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఒక కథ చెప్పాడు ఇందాక సార్ మీరు రావాలి సార్. రమేష్ తన గురించి చూసుకోకుండా తన తమ్ముడికే తన భోజనం కూడా పెడుతున్నాడు. దానివల్ల ఏమైంది, రమేషే బక్కజిక్కిపోయాడు. సో రమేష్ ప్లేస్ లో నువ్వుంటే నువ్వెలా ప్రవర్తిస్తావు, ఆ సన్నివేశాన్ని ఆ పిల్లవాడికి క్రియేట్ చేసి చెప్తే మహాచక్కగా వాళ్ళు భావాలు వ్యక్తీకరిస్తారు సార్. అదేవిధంగా సంఘటన, ఏదైనా ఒక సంఘటనని మనం పిల్లవాడికి చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేపర్లో ఒక ఆటోలో ఒక అతనికి ఏది సింగారం వచ్చేటటువంటి ఒక ఆవిడది పర్సు, బంగారు నగలు ఉన్నటువంటి పర్సు పోయింది. ఆ పర్సు అతనికి దొరకగానే దానికి ఉన్నటువంటి అడ్రస్ ఆధారంగా, లేదు అడ్రస్ కాదు, పోలీసులకు అప్పచెప్పారు. వీళ్ళందరూ కూడా ఆ పోలీసుల్ని కాంటాక్ట్ చేస్తే ఆ విషయం తెలిసింది. ఆ వ్యక్తిని అభినందించారు, ఎవరైతే పర్సు ఇచ్చారో ఆ వ్యక్తిని అభినందించారు. ఇది సంఘటన. ఈ సంఘటన కనుక మనకు చెప్పి ఆ పిల్లవాడికి, అరే నువ్వు పాఠశాలకు వస్తున్నావు, వస్తూ వస్తూ మార్గ మధ్యలో పాఠశాల గేటు దగ్గర నీకు 10 రూపాయలు దొరికింది, సో ఆ 10 రూపాయలు దొరికితే నువ్వేం చేస్తావు. సో ది కనెక్ట్ సార్, ది కనెక్ట్ ప్రీవియస్ నాలెడ్జ్ ది హ్యాడ్, సో ది విల్ కనెక్ట్ దిస్ సిచ్యువేషన్ దిస్ సంఘటన. ఇది వ్యక్తీకరణ. నెక్స్ట్ సార్, నెక్స్ట్ హర్ష. రైట్, ఎన్ని రూపాల్లో వ్యక్తీకరణ చేస్తారు పిల్లలు, ఎన్ని రూపాల్లో వ్యక్తీకరణ చేస్తారంటే, మామూలుగా 1-2 తరగతులకు అయితే పూర్తిగా మనం మౌఖికానికి వదిలిపెట్టాం సార్. ఎందుకంటే వాళ్ళకి రాయడం అనేటటువంటి స్కిల్ అప్పటికి పూర్తి స్థాయిలో పరిణితి చెందరు కాబట్టి, ఆ యొక్క 1-2 తరగతులకి సమన్వయ కృత్యాలు కూడా ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఓన్లీ వాళ్ళు మాటల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇక్కడ కూడా 3-4 తరగతులకు కూడా మాటల ద్వారా వ్యక్తిగతంగా వ్యక్తీకరణ చేసేటటువంటి సందర్భాలు కల్పించాలి. అది ఆ సందర్భం. ఇంకొకటి ఏంటంటే, మౌఖికంగా జంట జట్టు వ్యక్తీకరణ గ్రూప్స్ చేస్తాం. గ్రూప్స్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డేకి సంబంధించినటువంటి, బర్త్డే గనుక సెలబ్రేట్ చేసుకోవాలంటే బర్త్డేకి సంబంధించి ఏమేమి ఐటమ్లు అవసరమయ్యాయో మీ గ్రూప్ వాళ్ళు చర్చించండి. ఈ యాక్టివిటీస్ ఉన్నాయి సార్ మన దాంట్లో. దీపావళి పండుగ జరుపుకోవాలంటే ఏమేమి ఐటమ్స్ కావాలి మీరు సేకరించండి. అంటే జట్టుగా ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఏమైంది, భావ ప్రసారం ఒకరి నుంచి ఇంకొకరికి జరుగుద్ది. అదేవిధంగా ఒకళ్ళకి ఇంకొకరికి కోఆపరేషన్ చేసుకునే విధానం తెలుస్తుంది, అప్రిషియేషన్ చేసే విధానం తెలుస్తుంది. ఇది వ్యక్తీకరణ అండి, మౌఖికంగా జంట జట్టు వ్యక్తీకరణ. అదేవిధంగా లిఖిత వ్యక్తిగత వ్యక్తీకరణ రాత రూపంలో, అవన్నీ రాసి ఇవ్వండి అని అంటే రాత రూపంలో ఆ జట్టు ప్రజెంట్ చేస్తారు. మాటలు, ఏకపాత్రాభినయం, రోల్ ప్లే, ముఖాభినయం, మైండ్ మ్యాపింగ్, ఇవి కాకుండా ఇంకా ఉంటాయి సార్. నేను చెప్పరా సార్ ఇంకా ఏముంటాయో. అప్పుడప్పుడు ఈ 4 రోజుల సెషన్లో నేను గమనించింది ఏంటంటే, మన చిత్రనాయక్ సారు మధ్య మధ్యలో ఒక దగ్గు తగ్గడం, లేకుంటే కుర్చీలో నుంచి ఇట్ట కదలడం చైర్ని, ఆ సౌండ్స్ వినపడ్డాయి సార్. ఎందుకు సార్ ఆ సౌండ్స్ చేశారు మీరు చిత్రనాయక్ సార్? సార్ మీరు అప్పుడప్పుడు ఈ సెషన్ మధ్యలో నడుస్తున్నప్పుడు ఆ సెషన్స్ మధ్యలో, సెషన్ ఒక ఆర్పీకి ఇంకొక ఆర్పి మధ్యలో ఈ ఆర్పి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుందంటే రూపంలోనో, లేదు లాస్ట్ ఆర్పి ఆ టైం ఎక్కువ తీసుకుంటుందంటే ఏదో కదలిక ద్వారా, శబ్దం ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు సార్. ఎంత వండర్ఫుల్ అంటే, నేను అబ్జర్వ్ చేశాను సార్ ఇది చిత్రనాయక్ సార్, మీరు మీరు వాళ్ళని ఇబ్బంది కలిగించట్లేదు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు తెలుసుకుంటారు. నేను తెలుసుకున్నాను సార్ దగ్గుతుండు, ఓహో ఏదో ఉంది, మనం ఆపాలి, మన టైం ఏదో అయినట్టుంది, సో ఐ వాంట్ టు రిడ్యూస్ మై మ్యాటర్. దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ దేర్. So use those expressions, whatever, wherever, whenever useful those expressions we can use and give chance to the people. Inni roopallo
మనం ఎక్స్ప్రెషన్స్ ని పిల్లల ద్వారా రాబట్టచ్చు సార్. నెక్స్ట్ సార్. రైట్ సార్, ఇక్కడ మనకి కొద్దిగా క్లారిటీ కోసం మేము ప్రిపేర్ చేసినటువంటి స్లైడ్ సార్ ఇది. 1 మంత్ ప్లాన్, 1 మంత్ మనకి 7 విలువలు ఉన్నాయి. 7 నెలలకు సరిపోని మెటీరియల్ మన మాడ్యూల్స్ లో ఉన్నాయి సార్. ఒక 1 మంత్ ప్లాన్ అంటే 4 వీక్స్ సార్. 4 వీక్స్, 4 వీక్స్ లో మనం 2 రోజులు కథను చెప్పి ఒక నెలలో ఒకటే విలువను తీసుకుంటాం సార్. అదేం విలువ అంటే ప్రేమ కరుణ, అది మొట్టమొదటి విలువ. చిత్రనాయక్ సార్, హౌ మచ్ టైం విల్ ఐ టేక్? మీకు సరిపోతుందంటే చేద్దాం హర్ష. ఓకే ఓకే నరసింహరావు, మీరు మన హర్షవర్ధన్ రాజు రాజు ఓకే సార్, కానీ కానీ మీకు మీకు ఉన్నదంటే సరిపోతుంది, మేము చూసుకుంటాం. రైట్ రైట్ ఓకే సార్, చిన్న డైలాగ్ అంటే. ఓకే ఓకే, ఓకే సార్, ఒక ఓకే సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే కానివ్వండి. ఓకే సార్, ఇట్ ఓకే ఓకే విజిబుల్. 1 2 3 స్టార్ట్. 100 బూట్ పాలిష్లు చేసిన నాకొక్క బన్ను దొరికేది కాదు. సారీ సార్, 1 2 3 స్టార్ట్. 100 బూట్ పాలిష్లు చేసిన నాకొక్క బన్ను దొరికేది కాదు. తినే పళ్ళెల్లోని అన్నాన్ని కింద పడేసి తినే వీళ్ళ మధ్య కింద పడిన బన్నును తీసుకోవడానికి అల్లాడుతున్నావంటే నీ కష్టం నాకు అర్థమవుతుంది. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు, మనమే దాన్ని ఆపాలి. ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరు లేరు లేరు. ప్రారంభంలో ప్రేమకున్న ఆకర్షణ చివరిదాకా ఉంటుందా? ఉండదు. యవ్వనం ఉన్నంత వరకే. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే లోపం నాలో ఉందంట, లేదా తనలో ఉందంట. పిల్లల్ని కని సరిగా పెంచలేకపోతే సమాజం ఇద్దరిదీ లోపం అంటుంది. పిల్లల్ని పెంచడం మన బాధ్యత, పెరగడం వారి చేతుల్లో ఉంది. జన్మనిచ్చిన కన్న తల్లి కోసం కష్టపడటంలో న్యాయం ఉంది, వీరి కోసం నేనెందుకు కష్టపడాలి? భార్య బిడ్డ మామ మరిది అనే బంధాల్లో కాలే కంటే బండెడు కట్టెల్లో కాలడం ఎంతో మంచిది. అయిపోయిన దాని గురించి మాట్లాడుకో, గతం గతం. Do you know one thing? Anger is the only cause of all miseries. Everyone should know how to control it. Otherwise, life will become miserable. Last but not least, atiga aashapade magavadu, atiga aaveshapade aadadi, sukapadinatlu charitralo ledu. Manchivadu modata kashtapadavachu, kaani odipodu. Chaddavadu మొదట సుఖపడవచ్చు కానీ ఓడిపోతాడు. నా గురించి నీకు తెలియదు, నా దారి రహదారి అడ్డం రాకు. ఏయ్ ఎవడరా కబాలి, వాణ్ణి పిలవండరా. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మెల్లి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత అరే కబాలి అని పిలవగానే పొంగోని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా, నాన్న పుందులే పందులే గుంపులుగా వస్తాయి. సింహం శత్రునాయక్ సార్ లాగా, సైదానాయక్ సార్ లాగా, జనార్దన్ సార్ లాగా సింగిల్ గా వస్తుంది. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ హర్ష సార్, నైస్ నైస్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్. ఓకే, షేర్ ద స్క్రీన్. ఓకే సార్, 1 మంత్ ప్లాన్. ఒక నెలలో మనకి ప్రేమ కరుణ అనే వాటి మీద
నాలుగు వారాలకు సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. కథలు నీకు నువ్వు, దిద్దుబాటు, మారిన మనస్సు, జంతు ప్రేమ. కృత్యాలు సంతోషం, కలిసి ఉన్నాం, స్వీయ అనుభవం, బంతితో ఆట. ఓకే సార్. ఇక ఈ నీకు నువ్వు అనే దాని అది ఆ కథ దేనికి సంబంధించిందండి సార్? ఒక ఆ వ్యక్తికి సంబంధించింది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క లోపాన్ని సరిచేయడానికి సంబంధించింది. దిద్దుబాటు అనే దాని అది అనేది దేనికి సంబంధించిందంటే అది కుటుంబానికి సంబంధించింది. తరువాత మారిన మనస్సు అనేది దేనికి సంబంధించిందంటే సమాజానికి సంబంధించింది. జంతు ప్రేమ దేనికి సంబంధించిందంటే పర్యావరణానికి సంబంధించింది. అది లింక్ అప్ అర్థం చేసుకోండి సార్. వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, ద సీక్వెన్స్, మొదట తనకు తానుగా తెలుసుకునేది, తర్వాత కుటుంబం, తర్వాత సమాజం, తర్వాత పర్యావరణం. కృత్యాలు కూడా దానికి డిపెండ్ అయ్యి ఉన్నటువంటి కృత్యాలే. సంతోషం, సంతోషంగా ఉండాలి అంటే నువ్వేం చేస్తావు, నీలో నీకు నచ్చేటటువంటి విలువ ఏంటి, ఆ విధంగా దానికి సంబంధించినటువంటి కృత్యాలే ఉన్నాయి. సంతోషం, తర్వాత కలిసి ఉందాం, ఈ యొక్క కృత్యాలు. మరి మనం ఏం చేయాలంటే మైండ్ఫుల్నెస్, సోమవారం బుధ గురువారాలు స్టోరీస్, శుక్ర గురు శుక్రవారాలు కృత్యాలు, వీటి ఆధారంగా ఈ వ్యక్తీకరణ సాటర్డే మనం చేయడం జరుగుతుంది. అంటే దానికి ప్రశ్నలు సంబంధించి ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మాదిరి ప్రశ్నలు మన మాడ్యూల్ స్లైడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ స్లైడ్ ఒక్కటి మూవ్ చేయండి హర్ష. ఓకే సార్, చూడండి సార్, ఇది ప్రేమ కరుణ ఆ విలువ రకం ఆ నాలుగు యాంగిల్స్లలో ఉంటుంది. మాదిరి ప్రశ్నలు, మీరు ఈ వారంలో మీ పట్ల ప్రేమను వాత్సల్యాన్ని వ్యక్తపరచారా? ఎలా? మీ పట్ల వాత్సల్యాన్ని వ్యక్తపరిచినప్పుడు మీరు ఎలాంటి అనుభూతి పొందుతారు? స్వీయ ప్రేమను మీరు నిత్య జీవితంలో ఎలా కొనసాగిస్తారు? అది డైరీలో రాసైనా చూపించవచ్చు, తల్లిదండ్రులకు దాన్ని గుర్తు చేయమని చెప్పవచ్చు, స్నేహితులకు గుర్తు చేయమని కూడా చెప్పవచ్చు. స్నేహితులకి స్నేహితులతోనే డిస్కస్ చేయాలి ఆ విషయం గురించి, కుటుంబ సభ్యులతోనే డిస్కస్ చేయాలి, దాన్ని రాత రూపంలో కూడా వ్యక్తపరచాలి. మీరు ఈ వారంలో జంతువులు లేదా మొక్కలపై ప్రేమ చూపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాటి రాత రూపంలో కానీ వారి చేత కానీ వ్యక్తపరచాలి. ఇది ఒక్కటే ఇవ్వడం జరుగుతుంది సార్. సరే, మనమేం చేయాలంటే ఇప్పుడు మనకి వారంలో ఒక వారంలో విలువ ఒక కుటుంబానికి వ్యక్తికి సంబంధించినట్టు దాని వాటి గురించే ప్రశ్నలు ఉంటాయి. అవి మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ డిజైన్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఒకవేళ విద్యార్థి ఆ కృత్యాన్ని కానీ ఆ కథను కానీ సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఆ శనివారం రోజు మనం కూడా ఒకసారి ఆ కృత్యాన్ని చేయించవచ్చు. చేయించిన తర్వాత ఆ రిఫ్లెక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయించవచ్చు. నెక్స్ట్ హర్ష. ఇక ఉపాధ్యాయులు ఎలా భావ వ్యక్తీకరణల సమయంలో ఎలా ప్రవర్తించాలి, అంటే ఎలా మనం ఇండికేషన్స్ ఇవ్వాలి, ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, ఇవన్నీ మనం చూసుకోవాలి సార్. ఇక్కడ పూర్తిగా విద్యార్థి స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తపరిచేలా చూసుకోవాలి సార్. ఎందుకు అనంటే అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైతే మనం చిన్న చిన్న పిల్లలు ఆ భావాలను వ్యక్తపరిచే సందర్భంలో వెంటనే వాటిని కరెక్ట్ చేయకూడదు సార్. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చూడండి, మనం ఒకటి మాట్లాడుతున్నాం అనుకోండి, చిత్రనాయక్ సార్ ఆగాను అని అన్నారు అనుకోండి, ఇక మాట్లాడటం బంద్ చేస్తాం సార్, ఆ సెషన్ మొత్తం కూడా కామ్గా కూర్చుంటాం. పిల్లలు కూడా అంతే సార్. ఎప్పుడైతే స్టార్టింగ్లో మేక్ దెమ్ ఫాల్ట్స్, తప్పులు చేస్తుంటారు, తప్పుల్ని సరిదిద్దొద్దు స్టార్టింగ్లో. ఎప్పుడైతే వాళ్ళకి పరిణితి వస్తుందో అప్పుడు మనం సరిచేస్తే ఓహో ఇది నిజమే ఇలా చేయాలి కావచ్చు అని అనుకుంటారు. ఎప్పుడైతే మనం మొదట్లోనే దాన్ని అడ్డు వేసామనుకోండి, చిన్నపిల్లలకే అడ్డు వేసామనుకోండి, వాళ్ళు వ్యక్తపరిచే వాటిని వాళ్ళు
నిజంగా వ్యక్తపరచడానికి ముందుకు రాదు. స్వేచ్ఛగా వాస్తవికంగా తమ అభిప్రాయాలు, వాళ్ళు మనసులో ఏదైనా ఉండనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాప, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2వ తరగతి పాప కాదు, ఆ పాప 10వ తరగతి పాపో 9వ తరగతి పాపో అని చెప్పాను అనుకోండి, మీ యొక్క ఫీలింగ్ మొత్తం మారిపోదు సార్. మీ ఆలోచన విధానం మొత్తం మారిపోలే. సెకండ్ క్లాస్ గర్ల్ తెలియదు, వాళ్ళు అలా మాట్లాడతారు. ఎక్స్ప్రెస్ చేయండి వాస్తవికం అని. నువ్వంటే నాకు ఇష్టం, మీరంటే నాకు ఇష్టం అనాలని అప్పుడే అన్నాను అనుకోండి, ఇక అసలు నువ్వు కూడా అన్న మీరంటంగా. సో గివ్ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఫ్రీలీ. అందరు విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి సార్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏ ఒక్క విద్యార్థికో, ఏ కొద్ది మంది బాగా చదివేటటువంటి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమం కాదు. ఎందుకంటే మనకి సహజంగా మనం బ్రెయిన్కి మనం ఇండికేషన్ ఇస్తాం. 4 విద్యార్థులు ఆన్సర్ చెప్పగానే ఎస్ వి గాట్ దాట్ దట్ పాయింట్, వీ హ్యావ్ టు మూవ్, మనకు అనిపిస్తుంది అది హార్డ్వేర్డ్గా బ్రెయిన్కి అది అది ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉంటాం. సో వాట్ ఐ వాంట్ టు సే హియర్, గివ్ ఛాన్స్ టు ఎవ్రీవన్. తర్వాత తగినంత సమయం విద్యార్థులకు ఇవ్వాలి. ఉపాధ్యాయుని పాత్ర పరిమితంగా ఉండాలి సార్, చాలా లిమిటెడ్. గివ్ డైరెక్షన్స్ దట్స్ ఆల్ దే విల్ ఎక్స్ప్రెస్. మన పాత్ర ఏమైనా సూచనలు చేసేంత వరకే, ఇలా చేయండి అలా చేయండి ఇది అది ఈ సందర్భం గో హెడ్, అలా వదిలేయాలి సార్ పిల్లల్ని. విద్యార్థుల స్థాయి ఆధారంగా ప్రశ్న వేయాలి, రైట్? ఎందుకంటే ఇక్కడ మనం అందరు విద్యార్థులు ఒకే స్థాయి విద్యార్థులు ఉండరు. మన పాఠశాలలో రకరకాల స్థాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థాయికి అనుగుణంగా మన ప్రశ్న స్థాయి దిగదార్చాలి, అంటే వాళ్ళ స్థాయికి ఆ ప్రశ్నని దించాలి. అప్పుడు మాత్రమే ఆ విద్యార్థులు ముందుకు వస్తారు, అదర్వైజ్ దే కాంట్ కమ్. వై? బికాస్ అసలే భయంగా ఫీల్ అవుతారు వాళ్ళు ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనో. మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ గో హెడ్ నానా, నో ప్రాబ్లం, నీకు ఏది తెలిసినా కానీ నువ్వు చెప్పు అనేటటువంటి ఆ విధంగా మనం ప్రోత్సహిస్తే కనుక, ఆ స్థాయికి మనం ప్రశ్నలు దించితే కనుక ఖచ్చితంగా వాళ్ళు వ్యక్తం చేస్తారు సార్. నిజంగా ఇప్పుడు నేను పనిచేసేటటువంటి హేమలతండ పాఠశాలలో 3rd క్లాస్ ఒక మామూలుగా పాప ఏమి మాట్లాడడం సరిగా ఉండదు, ఏమి రాయడం కానీ చదవడం కానీ చేయదు. కానీ మేమేం చేసామంటే, యు ఆర్ వెరీ గుడ్, యు కెన్, నువ్వు ఏది రాసినా రాయ్ రాయ్ అని ప్రోత్సహించడం ద్వారా ఆ పాప రెగ్యులర్గా రాయడమే కాదు రెగ్యులర్గా పాఠశాలకు వస్తుంది. ఏదైనా రాయనియండి, అది మనకు ముఖ్యం సార్. ఆ పాపలో మార్పు రావాలి. ఆ విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. అదేవిధంగా ఆ తరగతి గది వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా చూడాలి సార్. కొద్ది చాట్ ఆపండి సార్ ప్లీజ్. రైట్. వివిధ రూపాల్లో వ్యక్తం చేసే అవకాశం కల్పించాలి, ప్రోత్సహించాలి, ప్రేరణ కల్పించాలి, భావ వ్యక్తీకరణ సాధించేటటువంటి సామర్థ్యాన్ని వీళ్ళల్లో పెంపొందించాలి. ఇది మన ఉపాధ్యాయులుగా మన కర్తవ్యం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నెక్స్ట్ సెషన్. ఇక సెషన్ మొత్తం ఎలా నిర్వహించాలి? 30 నిమిషాలు మనం సెషన్ కోసం కేటాయించుకున్నాం కదా. ఆ సెషన్ కోసం కేటాయించుకున్నటువంటి 30 నిమిషాల్లో మనం 2-3 నిమిషాలు అయితే మైండ్ఫుల్నెస్ ఖచ్చితంగా చేయించాలి సార్. అది బేస్. పిల్లవాడు వివిధ రకాలైనటువంటి వాతావరణంలో నుంచి వస్తాడు, వివిధ రకాల ఉద్వేగాలతో వస్తాడు. ఉద్వేగాలతో వచ్చినటువంటి పిల్లల్ని స్టేబుల్గా మారుస్తాం శ్వాస ప్రక్రియ, రకరకాల ప్రక్రియల ద్వారా. ఎప్పుడైతే సేఫ్గా స్టేబుల్గా వాడు ఉంటాడో, వాడు వ్యక్తపరుస్తాడు, వాడు నేర్చుకుంటాడు, అప్పుడే సాధ్యమైంది సార్. ఎప్పుడైతే మనం అలజడితో ఉంటామో మనం ఎక్స్ప్రెస్ చేయలేము బయటికి మన భావాలు. ఆ అలజడి తగ్గిన తర్వాత మనం బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. సో పిల్లవాడికి మానసిక సంసిద్ధత అనేది చాలా అవసరం సార్. అందుకోసమే గుర్తాపట్టినట్టుగా సోమవారం నుంచి శనివారం వరకు 2-3 నిమిషాలు అయితే మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ సార్. దానికి మాత్రం ఖచ్చితంగా చేయించాలి మనం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం. తర్వాత ఉపాధ్యాయుల అనుభవాల వ్యక్తీకరణ. ఫస్ట్ ఉపాధ్యాయుడు కూడా వ్యక్తీకరణ చేయాలి. ఎందుకంటే పిల్లలకి మోడల్ ఉండాలి. ఒకడు మోడల్ అనేవాడు ఎవరు? ఒకడా ఉపాధ్యాయుడు మాత్రమే.
ఆ మోడల్ ఒక మోడల్ చూపించాలి. చూపించిన తర్వాత విద్యార్థులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి. చూడండి, విద్యార్థులకి ఎక్కువ నిమిషాలు కూడా కేటాయించడం జరిగింది. విద్యార్థుల వ్యక్తీకరణ 20 నిమిషాల సమయం, మనం మన యొక్క పాత్ర మాత్రం పరిమితమే, ఉపాధ్యాయుడి పాత్ర. పూర్తిగా మనమే క్యాప్చర్ చేసి మన యొక్క అభిప్రాయాలని వ్యక్తం చేసేటటువంటి అవకాశం కాకుండా, మనం ఎంతవరకు ఆ యొక్క కంటెంట్కి తగ్గట్టు, ఆ యొక్క కథకు తగ్గట్టు ఎలా వ్యక్తీకరణ చేయవచ్చు ఒకసారి చూపిస్తాం, వాళ్ళ ద్వారా చేపిస్తాం. ఓకే సార్, తర్వాత నెక్స్ట్ స్లైడ్ లాస్ట్ లో ఒకటి ఉంది సార్. హర్ష, నో దట్ స్లైడ్ ఉంది, ప్రీవియస్ స్లైడ్. మౌన ప్రక్రియ, ఇది కూడా ఇంపార్టెంట్ సార్. మౌన ప్రక్రియ చేయించడం వల్ల లాభం ఏంటంటే, అప్పటి నుంచి ఆ యొక్క ప్రారంభ సెషన్ని ప్రారంభం నుంచి ఈ 30 నిమిషాల వరకు, అంటే 28 నిమిషాల వరకు నేర్చుకున్నటువంటి అంశాలు వాడి మెదడులో నిక్షిప్తం అవుతాయి సార్. కళ్ళు మూసుకోవడం ద్వారా జరిగేది అదే. ఏవైతే చేశామో వాటిని మననం చేసుకునేటటువంటి సందర్భమే మౌన ప్రక్రియ సార్. దాన్ని అంతా తేలిగ్గా తీసేయడానికి కాదు, అది ప్రాక్టికల్గా నిరూపితమై అందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ 2 నిమిషాల మౌన ప్రక్రియను కూడా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూడండి సార్. పిల్లలు ఏ విధంగా బొమ్మల ద్వారా ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు, పాటలు పాడటం ద్వారా, మాట్లాడటం ద్వారా, రకరకాల ఆటలు ఆడటం ద్వారా, అక్కడ నృత్యం చేస్తున్నారు. పిల్లలందరూ కూడా పెద్దగా అరుస్తూ కేకలు పెడుతున్నారు. ఏ పాఠశాల అయితే అరుపులు వినిపిస్తాయో ఆ పాఠశాల బోధన జరుగుతున్నట్టు సార్. సైలెంట్గా ఉంటే బోధన జరుగుతున్నట్టు కాదు. సో ఇలాంటి కృత్యాలు, బొమ్మలు తయారు చేయించడం, రకరకాలుగా వాళ్ళని మనం చెప్పినటువంటి వివిధ రూపాలు, అభినయ గేయాలు, కథలు, వాళ్ళనే నాటకంలో పాత్రధారులుగా మారిపోయి యాక్ట్ చేయమనడం వాళ్ళు బాగా చేస్తారు సార్. ఎందుకంటే ఈ రోజుల్లో టీవీ చూడనటువంటి పిల్లలు లేరు, దాన్ని అనుకరించినటువంటి పిల్లలు లేరు. కాబట్టి ఆ అవకాశం మనం ఇద్దాం పిల్లలకి, ఆ విధంగా చేద్దాం సార్. ఎందుకు అంటున్నానంటే, ఇది లాస్ట్ కరోనా కంటే ముందు మా MPUPS హేమలదండ పాఠశాలలో 70,000 ఖర్చు చేసి యాన్యువల్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది సార్. యాన్యువల్ డే సెలబ్రేషన్ మా ఎయిమ్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి 170 పిల్లల్లో 200 మార్క్ అవతలకి దాటాలనేటటువంటి భావనతో March 19 యాన్యువల్ డే సెలబ్రేషన్ 70,000 రూపాయలతో చేయడం జరిగింది. మా MEO గారి ప్రత్యక్ష సాక్షి దాన్ని. కానీ హ్యాట్స్ అప్ టు అవర్ పేరెంట్స్ దట్ ఎల్డర్స్ ఇన్ దట్ విలేజ్. వై బికాస్ 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. 1,00,000 రూపాయలు మేము పాఠశాల నుంచి బయట కాలు పెట్టి 1-2 రోజులు తిరిగాము. 1,00,000 రూపాయలు వసూలు చేశాం సార్ యాన్యువల్ డే. యాన్యువల్ డేలో మేము ఎంచుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే, పిల్లల యొక్క ప్రతిభ ప్రదర్శన సార్. ఏమీ లేదు, పిల్లలకి ముందుగానే ఒక డ్యాన్స్ మాస్టర్ని పెట్టాము. వాళ్ళకి రకరకాల నాట్ ఓన్లీ మూవీ సాంగ్స్, డివోషనల్ మరియు దేశభక్తికి సంబంధించిన రకరకాల కాస్ట్యూమ్స్తోని వాళ్ళకి అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అంతేకాదు, పిల్లల అభినయానికి ఏకపాత్ర అభినయం, ఇంగ్లీష్ కిడ్స్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ సార్ ఇంగ్లీష్ కిడ్స్ అయితే. పిల్లల ద్వారా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అది రీచ్ అయింది. కానీ కారణం కరోనా, పిల్లల్ని మేము కలుసుకోలేకపోయాము. నిజంగా పడిపెట్టినట్టయితే మా పాఠశాల 200 దాటిపోయింది సార్. నిజంగా మా పాఠశాలలో డెడికేషన్తో పనిచేసే టీం ఉన్నారు. హ్యాట్స్ అప్ టు ద టీమ్. వై బికాస్ ఎప్పుడైతే నేను పాఠశాలకి వెళ్ళట్లేదు ఈ రోజు అంటే నేను నిజంగా బాధపడుతున్నాను. మా టీం మొత్తం కూడా ఆ ఫీలింగ్తో ఉన్నారు. ఎవరు కూడా అంతటెవరికి సెలవు పెట్టడానికి సుముఖంగా లేరు. అంత హ్యాపీగా పనిచేసేటటువంటి టీం దొరికింది సార్ ఇప్పుడు నాకు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవ్రీ వన్ హ్యాజ్ దట్ ఆపర్చునిటీ. చేస్తున్నారు కూడా. దయచేసి నేను ఎందుకంటే చేస్తున్నది ఎక్స్ప్రెస్ చేయమంటున్నాను. మనం ఇది చేయకపోవడం వల్ల నిజంగా అక్కడ మారుమూల గ్రామంలో అంత పెద్ద కార్యక్రమం చేసినాం, అది ఇప్పటిదాకా నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు. 70,000 రూపాయలు పెట్టి చేయడం అంటే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా ఈరోజు, ఏ హై స్కూల్ కూడా ఆ కార్యక్రమం చేయదు. ఓన్లీ UPS స్కూల్ మేము అది చేయగలిగినాం అంటే
మా హెడ్ మాస్టర్ కి ధన్యవాదాలు తెలియజేయాలి సార్. అతను ముందుండి నడిపించాడు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు రైట్ సార్. ఈ వ్యక్తీకరణ మీరందరూ అర్థం చేసుకున్నారని నేను భావిస్తూ ఎండింగ్ ఒక చిన్న విషయంతో నేను ముగిస్తాను సార్. అదేంటంటే, యు ఆల్ నో దట్ ఫేమస్ లీడర్ నెల్సన్ మండేలా. యు ఆల్ నో దట్ నెల్సన్ మండేలాస్ లైఫ్ హిస్టరీ. మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీ వాజ్ ఇన్ ప్రిజన్. 18 to 20 years he was in prison. After released from that prison, he elected as a president of South Africa. Listen sir carefully. After released that prison, he elected as a president of South Africa. In his inaugural function, he invited two important persons. One is his opponent lawyer. He argued strongly. Because of his argument, he punished 20 years in that jail. He invited that person in that presidential inaugural function. Another one is his jailer. He punished, that jailer punished a lot. Even single bed sheet at winter season, he didn't provide that Nelson Mandela. He invited that person also. In that inaugural session, one reporter asked to Nelson Mandela, why did you invite these two people? One people, your opponent lawyer, another person, he punished you a lot, jailer. Why did you invite them? Then he simply said, listen carefully, sir. Because I didn't do this, still I was in prison. Forgive them. To be kind always. Really, sir. మన లైఫ్ లో కూడా ఎంతో మంది మన స్నేహితుల్ని మనం చిన్న చిన్న కారణాలతో పోగొట్టుకొని ఉంటాం. నిజంగా మీరు ఒక్కసారి ఎన్నిక ఆలోచిస్తే ఆ స్నేహితుడు చాలా గొప్పవాడై ఉంటాడు, చాలా సహాయం చేసి ఉంటాడు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల వల్ల మనం దూరం చేసుకుని ఉంటాం. బెటర్ టు కాల్ వన్స్. ఒక్కసారి మీ అంతటా మీరు కాల్ చేసి చూడండి ది రెస్పాన్స్. నిజంగా వాళ్ళు షేమ్ గా ఫీల్ అవుతారు. దే కనెక్ట్ విత్ అస్. దట్ ఈస్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ వదులుకోవద్దు. కాబట్టే నేను ఈ యొక్క స్టోరీ మీ ముందుంచాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై అవర్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు ఎమ్యో గారు. ఓకే థ్యాంక్ యూ సార్. అంత చక్కటి ప్రజెంటేషన్. అంటే మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసారు ఉపేందర్ గారు. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఈ రోజు కానీ మొదటి రోజు కానీ మొదటి నుంచి ఈ రోజు వరకు కంప్లీట్గా చాలా చక్కగా ప్రజెంటేషన్ పోటీపడి అందించినటువంటి నా ఆర్పీ మిత్రులందరికీ పేరున్న ఉదయం మన దేవుడు సార్ పేరు నేను మర్చిపోయినట్టు గుర్తొచ్చింది నాకు. అందరు ఆర్పీలు కూడా చాలా చక్కగా మరి ఈ యొక్క సెకండ్ స్పెల్లో చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మిమ్మల్ని అసలు ఒకరోజు ఏదైనా ప్రోగ్రాం ఉంటే హుజూర్నగర్ పిలిపించి అందరినీ కూడా ఘన సన్మానం చేయాలని ఉంది మాకు. నేను మా సైదానాయక్ సార్ కలిసి ఏదో ఒక ఈ పాండమిక్ పోయినాక ఒకసారి మనం అందరం కలుసుకునే ఏర్పాట్లు ప్రయత్నాలు చేసేదానికి చూద్దాం మిత్రులారా. చాలా చక్కటి ఉపేందర్ గారు అయితే ఇక అసలు మీరు మాట్లాడే మాటలకు మీరు ఇచ్చే ప్రజెంటేషన్కు మన శాలరీ సరిపోదు. వాస్తవానికి వేరే కార్పొరేట్ స్కూళ్ళల్లో మీరు మనం ఈ రకంగా ప్రజెంటేషన్ చేస్తే మీకు తెలియకుండా ఇంట్లో మీ మేడంకు తెలియకుండా మిమ్మల్ని కిడ్నాప్ చేసే అవకాశం. అంత చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి నా మిత్రులు, మా ఉపాధ్యాయ వర్గం మిమ్మల్ని అందరి తరఫున విద్యాశాఖ తరఫున మీతో పాటు మన మిత్రులు అందరూ హర్షవర్ధన్ రాజు గారు, మీరావళి గారు, మిగిలిన అన్ని రోజులు కష్టపడ్డటువంటి మన యూసుఫ్ గారు, నరసింహరావు గారు పేరున ఒకరేంటి సార్, ఈ రోజు మన షెడ్యూల్లో భాగం పంచుకున్న ప్రతి ఒక్క మిత్రులు కూడా చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మరి మీ అందరితోటి 500 మంది టీచర్లతోటి 7 మండలాల ఆర్పీలతోటి మరి కలుసుకునే భాగ్యం కల్పించిన
గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు మన సమన్వయకర్త ఏఎంఓ గారికి అందరికీ మరి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మనకు సమయం సరిపోదు కాబట్టి మిత్రులారా ముందుగా ఈరోజు సెషన్పై అదేవిధంగా ఐదు రోజుల సెషన్పై గమనిస్తున్నటువంటి మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సోదరి సోదరమణులు మరియు ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషము లేదా రెండు నిమిషాల లోపు ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మన మిత్రులు రమణ సారు గోపాలపురం గారు చాలాసేపటి నుంచి హ్యాండ్ రేజ్ చేస్తూ ఉన్నారు. రమణ గారు రమణ గారిని రెస్పాండ్ కావాల్సిందిగా కోరుచున్నాను. రమణ సార్ గోపాలపురం సార్ అమ్మా అన్మ్యూట్ చేసుకోండి రమణ గారు అమ్మా అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. రమణ గారు జెంటర్ గా సార్ లేని మీ స్టూడెంట్ గుర్తుపట్టా బిడ్డ గుర్తుపట్టమ్మా. అమ్మా మాట్లాడండి. నమస్తే సార్. స్పందించండి ఈ ట్రైనింగ్ మీద మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి. ఈ కార్యక్రమం గురించి ఒక చిన్న కవిత లాగా రాసిన సార్ నేను ఈజీగా ఉంటదని. ఓకే సంతోషం. మంచిది. అందరికి నమస్కారం సార్. ముందుగా ఓకే ఐదు రోజుల హరివిల్లు అందించిన విలువలు విలువలు ప్రణమిల్లి. ఐదు రోజుల హరివిల్లు అందించిన విలువలు ప్రణమిల్లి. గౌరవ భిక్షపతి జనార్దన్ గార్ల సారథ్యంలో శత్రునాయక్ సైదానాయక్ గార్ల చాతుర్యంతో టెక్నీషియన్ల చక్కని స్లైడ్ల ప్రదర్శనతో ఆర్పీల క్రియాశీల సౌజన్యంతో సూర్యకిరణంలోని లుప్తమైన సప్తవర్ణాలను హరివిల్లు విషదపరచగా మానవుల్లో మరుగున పడిపోతున్న సప్త విలువలను సమాజ సంక్షేమానికి ప్రథమంగా ప్రాథమిక విద్యలో ప్రతిపాదించగా ప్రతి పౌరుడు కాగలడు నవ్య సమాజ నిర్మాత. ప్రతి పౌరుడు కాగలడు నవ్య సమాజ నిర్మాత. ప్రేమ కరుణతో కూడిన గౌరవము కృతజ్ఞతతో నిండిన నమ్మకము ఐకమత్యమే అనుబంధం కాగా నిజాయితీయే నీలో ధైర్యం నింపేది అని నినదించిన హరివిల్లు శిక్షణ సారాంశం. అవమానం విమర్శ ఏలనను దూరంగా పెట్టి సోమవారం మానసిక సంసిద్ధితో 30 నిమిషాలు మంగళ బుధవారాలు కమనీయ కథల హావభావాలతో గురు శుక్రవారాలు కృత్యాలు అందుబాటులోని అస్త్రాలు ఆకలింపుతో శనివారం అనుభూతుల ఆవశ్యకతను సమన్వయంగా విషదపరిచి ఆనందాల హరివిల్లు విజయవంతమైనది. ఉపాధ్యాయ లోకం విజ్ఞతతో తెలుసుకొని విలువాధారణ బోధన చేస్తామని హామీ ఇస్తూ అందరికీ ఇది విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్ అండ్ ఆల్. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సంతోషం సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా మీరు అన్మ్యూట్ లోకి వెళ్ళండి ప్లీజ్. దయాకర్ గారు హనుమంతులగూడెం యూపీఎస్ హనుమంతులగూడెం దయాకర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. అందరికి నమస్తే సార్. హరివిల్లు ప్రోగ్రామ్ రథచక్రాలు గౌరవ డిఓ సార్ ఏఎంఓ జనార్దన్ సార్ గారికి అట్లాగే రథ సారథులు టెక్నికల్ టీమ్స్ అయిన శ్రీనివాస్ సార్ గురుమూర్తి సార్ పబ్బతి వెంకటేష్ సార్ గారికి మాకు సునిశ్చితంగా మమ్మల్ని ఇంత శిక్షణను ఇచ్చిన ఆర్పి యోధులు ముఖ్యంగా ఫేవరెట్ ఆఫ్ దిస్ హరివిల్లు ప్రోగ్రామ్ హర్షవర్ధన్ రాజు సార్ స్మైలింగ్ ఫేస్ హర్షవర్ధన్ రాజు సార్ అండ్ ఆర్పి ఉపేందర్ సార్ గారు ఇంత ఓపికతో వింటున్న తోటి ఉపాధ్యాయ సైనికులు ఈ ప్రోగ్రాం నుంచి నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా గుడి లాంటి బడిలోకి తీసుకెళ్ళి ఆ గుడిలో ఉన్న దేవుళ్ళలాంటి విద్యార్థులకి ఈ విషయాన్ని చేరవేసి వాళ్ళను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను సార్. ఈ ప్రోగ్రామ్ చాలా చాలా అద్భుతంగా ఉన్నది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టి కాంప్లెక్స్ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పెట్టి టీచర్ల యొక్క టైం వేస్ట్ కానీయకుండా చూసుకుంటూ కూడా ఈ ప్రోగ్రామ్ని చేయొచ్చని ఈ సందర్భంగా చేస్తున్నా సార్. ఈ ప్రోగ్రామ్ గురించి షార్ట్ కట్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ డే విలువల గురించి చెప్పారు. ఎస్పెషల్లీ పాపయ్య సార్ గారు మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
సెకండ్ డే ఏమో మైండ్ ఫుల్నెస్ అని చెప్పి మనల్ని మన మనస్సుని మనం జయించుకుంటే మనం ఎట్లా ఉంటాం అనేది తెలియజేయడం జరిగింది. థర్డ్ డే ఈ విలువలను తీసుకెళ్లటానికి పిల్లలకు స్టోరీస్ రూపంలో చెప్పడం అనేది. ఫోర్త్ డే స్టోరీస్ ని చెప్పి వాళ్ళ నుంచి అవుట్కమ్స్ రాబట్టడం కొరకు యాక్టివిటీస్ రూపంలో చేయటం అని చెప్పడం. ఫిఫ్త్ డే ఈ యాక్టివిటీస్ ని సమన్వయపరుచుకుంటూ వాటి యొక్క పునర్బలమే ఈ సమన్వయ కృత్యాలని చెప్పడం అనేది ఓవరాల్ గా అనిపించింది సార్. నాకైతే చాలా చాలా అద్భుతంగా అనిపించింది సార్. థ్యాంక్ యూ అనండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ దయాకర్ గారు. మరొకరు గీతా రామకృష్ణ గారు. గీతా రామకృష్ణ కిష్టాపురం సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు గీతా రామకృష్ణ, కిష్టాపురం పాఠశాల చింతపాల మండలం సార్. ఈ హరివిలు కార్యక్రమం గురించి చెప్పడానికి వస్తే, హరివిలు కార్యక్రమం అనేది జాయ్ఫుల్ లెర్నింగ్, ఫస్ట్ డే జాయ్ఫుల్ లెర్నింగ్ అని చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఎంత జాయ్ జాయ్ ఉంటుందని చూద్దాం అనుకున్నాను. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి డిఈఓ గారితో మొదలుపెట్టుకొని మన డిఆర్పి సోదరుల దాకా ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఏడు విలువలు చెప్పాలి మనకి పిల్లల్ని, ఈ కార్యక్రమం ఉద్దేశం ముఖ్యం అని చెప్పేసి ఆ ఏడు విలువల్ని మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రేమ, కరుణ, మనకి తర్వాత గౌరవం, కృతజ్ఞతాభావం, విశ్వాసము, ఐకమత్యము, నిజాయితీ, ధైర్యము, ఇవన్నీ కూడాను మనకి ప్రజెంట్ చేయాలని అని చెప్పడం జరిగింది. ఏడు విలువల్ని ఏడు విలువల్ని ఎలా చక్కగా మనం ప్రజెంట్ చేయడానికి మానసిక సంసిద్ధత సోమవారం నాడు, తర్వాత కథలు మంగళ బుధవారం నాడు, కృత్యాలు గురు శుక్రవారం నాడు, ఈ సమన్వయ కృత్యాలు ఈరోజు మనకి వివరించిన ఆర్పి సోదరులు సమన్వయ కృత్యాలు, భావ వ్యక్తీకరణలు ఇవన్నీ శనివారం నాడు చెప్పాలని చెప్పడం జరిగింది. ఈ సమన్వయ కృత్యాలు, భావ వ్యక్తీకరణలు ఈరోజు చెప్పినటువంటి మీరావాలి సార్కి, మా మిత్రుడు ఉపేంద్ర సార్కి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా నిర్వహించినటువంటి ఈ హరివిలి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. మన ఉపాధ్యాయ మిత్రులకి ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్రకృతి మనకు ఒక సవాల్ విసిరింది. ఏందా సవాలు అని అందరికి తెలుసు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ సిచ్యువేషన్లో ప్రభుత్వము అందరినీ విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తూ పోతుంది అన్నమాట. ఒకవైపు సంతోషపడాలన్నా సంతోషపడుతూనే ఒకవైపు, మరోవైపు ఏమనిపిస్తుందంటే ఇంతమంది పిల్లల్ని ఆలు రాని వాళ్ళని కూడా ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి, రెండో తరగతి మూడో తరగతికి ఇలా ప్రమోట్ చేస్తూ పోతున్నారు. ఈ పిల్లలకి ఎలా నేర్పాలి? ఈ పిల్లల్ని రేపు ఫ్యూచర్లో మనకు పోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మనకి సామర్థ్యాలని, మన ప్రభుత్వం సూచించినటువంటి విద్యా సామర్థ్యాలను ఏ విధంగా మనము సాధించాలి, దాని అలాంటి సాధించడానికి మనం ముందు ఏ విధంగా సంసిద్ధులం కావాలి అని మనకి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున మనము విద్యార్థి మన ఉపాధ్యాయులు అన్న వాళ్ళు సంసిద్ధులు కావడానికి ఈ యొక్క హరివిలు కార్యక్రమం అనేది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ హరివిలు కార్యక్రమం 5 రోజుల శిక్షణ కార్యక్రమం మనకి ఉపాధ్యాయులనేకి మనకి ఉపాధ్యాయ వృత్తి దాకా ఎంతవరకు అయితే మన ఉపాధ్యాయ వృత్తి మనం కొనసాగిస్తున్నాం అంతవరకు మనకి ఉపయోగపడుతుందా అంటే అంతవరకు ఉపయోగపడదు. వస్తుంటాయి ఇలాంటి హరివిలు కార్యక్రమాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన ఉపాధ్యాయుడు అనేవాడు ఎప్పుడు కూడాను ఒక నిత్య విద్యార్థి. అందరు తెలుసు ఉపాధ్యాయుడు అనేవాడు నిత్య విద్యార్థి, ఎప్పుడు కూడాను కొత్త కొత్త విషయాలని మనము ఇలాంటి ట్రైనింగుల ద్వారా పొందుతూ మనం కూడా కొత్త అభ్యాసం చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ చివరిగా ఒక మాట నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏ విద్యార్థికి అయినా తన జీవితం చివరి వరకు కూడాను ఏ ఉపాధ్యాయుడు రాడు, కానీ ఆ ఉపాధ్యాయుడు చెప్పిన మాట, ఆ ఉపాధ్యాయుడు ఆచరించిన విలువ ఆ విద్యార్థి వెంట వస్తుంది. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. కాబట్టి ఉపాధ్యాయుడి పాత్ర అనేది విద్యార్థుల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడాను మనము మన యొక్క సంతోషము విచారము లేకపోతే ఏమైనా కష్ట సుఖాలన్నీ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి పాఠశాలకు పోయినప్పుడు మన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడాను ఇచ్చిన సమయం, మనం ఉదయం పోయిన పోయిన గంట సాయంత్రం దాకా ఇచ్చిన సమయం ఎప్పుడు కూడాను విద్యార్థులకు న్యాయం చేయడానికి అందరం ఇద్దాము. ఈ కరోనా విపత్కర సందర్భంలో ప్రకృతి విసిరిన ఈ సవాళ్ళలో ఇంకా చిన్న సూచన మన ఉపాధ్యాయ సోదరులకి, మన భారతదేశము చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంతమంది దాన్ని అవకాశంగా చేసుకుని ప్రపంచ దేశాల వారు మన భారతదేశాన్ని కించపరచాలని, మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఎన్నో ఇచ్చింది, మందులు ఇచ్చింది, వ్యాక్సిన్లు ఇచ్చింది, ఎన్నో ఇచ్చింది, కానీ సార్ ఒక్క నిమిషం అయిపోయింది సార్, మన భారతదేశాన్ని కించపరచాలని చాలా చూస్తున్నారు. ఎప్పుడు కూడా అని ఒకటి గుర్తుంచుకోవాలి, ఉపాధ్యాయుడు అనేవాడు సమాజాన్ని మార్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉంటాడు. ఒక రూసో అంటాడు అన్నమాట,
నాకు నలుగురు ఉపాధ్యాయులు ఇవ్వండి, నలుగురు గురువులు ఇవ్వండి, నేను ప్రపంచాన్ని మార్చేస్తా అన్నాడు. మనకి స్వామి వివేకానంద రెండు సార్లు ప్రపంచ యాత్ర చేసిండు. స్వామి వివేకానంద రెండు సార్లు ప్రపంచ యాత్ర చేసినా గానీ ఆయనకి ప్రేరణ ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. ఇలాంటి గొప్ప గొప్ప గురువులు మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మనందరం కూడాను ఈ కరోనా ఉపతకర సమయంలో మన భారతదేశానికి అండగా ఉంటూ మనకు తోచిన సహాయం మనకి అందుబాటులో ఉన్న మిత్రులకు లేకపోతే మనకు తోచిన సహాయం ఏదో విధంగా అందరం చేస్తూ ఎప్పటికప్పుడు మన భారత మాతకు రుణపడి ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్, భారత్ మాతాకి జై. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్ దయాకర్ గారు గడ్డిపల్లి సార్ మీరు అన్మ్యూట్ లో రామకృష్ణ దయాకర్ గడ్డిపల్లి కొంచెం టైం ఒక్క నిమిషం తీసుకోవాలి మిత్రులారా, చాలా మంది ఉన్నారు మిత్రులు. ఓకే ఓకే కొనసాగించండి. హలో మా జిల్లా విద్యాశాఖాధికారి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకు ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాంటిటీ ఎడ్యుకేషన్ మన ఇప్పటి వరకు ఆలోచిస్తున్న క్వాంటిటీ ఎడ్యుకేషన్, అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది విలువలతో మాత్రమే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి ఆలోచన చేసి అరవిల రూపంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం, విలువలతో కూడిన విద్య అందించడం కోసం ముందుకొచ్చినందుకు జిల్లా విద్యాశాఖకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ ట్రైనింగ్ విషయానికి వస్తే, ఒక మంచి కోఆర్డినేషన్ చేస్తున్న చిత్రనాయక్ గారు, ఒక మంచి కార్యక్రమం అందించిన జిల్లా విద్యాశాఖ అధికారి గారు, అలాగే మంచి కోఆర్డినేషన్ చేస్తున్న ఏమో జనార్దన్ గారు. ఎందుకు అంటున్నారు, ఏమో గారిని ఎందుకు అన్మ్యూట్ చేసుకోండి సార్, సార్ వాయిస్ రావట్లే, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. దయాకర్ గారు హలో, అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్, అన్మ్యూట్ చేసుకోండి. వస్తుందా? అన్మ్యూట్ వస్తుందా? ఓకే ఓకే, క్లియర్ క్లియర్ వస్తుంది. ఓకే సార్, ఓకే. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో భాగంగా విలువలతో కూడిన విద్య కోసం అరవిల్లు అందిస్తున్న జిల్లా విద్యాశాఖకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి చక్కటి కార్యక్రమం సజావుగా సాగడం కోఆర్డినేషన్ చేస్తున్న ఒక మంచి మండల విద్యాధికారి చిత్రనాయక్ గారికి, అలాగే చాట్ బాక్స్ వచ్చే సూచనల్ని ప్రతి నిమిషం గమనిస్తూ ఇంకా మెరుగైన ట్రైనింగ్ కి ప్రయత్నం చేసిన ఏమో జనార్దన్ గారికి, అలాగే ఒక హరిరిని అందిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి టెక్నికల్ టీమ్ ద్వారా ఒక మంచి ఎసెన్స్ ని ఈ ట్రైనింగ్ ద్వారా అందించిన టెక్నికల్ టీమ్ కి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఆర్పీల పరంగా చెప్తే మరీ ముఖ్యంగా బుల్లయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. నిన్న సెషన్ ని ఒక ఒక సూటిగా శుద్ధి లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఎలా మోటివేషన్ చేయాలి, మన నేను ఏదైతే అందించాలనుకున్నదో అంత మంచిగా అందించిన బుల్లయ్య గారికి, మరీ ముఖ్యంగా ఈ రోజు ట్రైనింగ్ నడిచిన హర్షవర్ధన్ అండ్ ఉపేందర్ గారికి. ఎందుకంటే ఏ మన తనకి ఏదైతే టైం కేటాయించారో ఆ టైంలోనే తన సెషన్ కంప్లీట్ చేసుకుని ఒక మంచి ఒక ట్రైనింగ్ అందించిన హర్షవర్ధన్ అండ్ ఉపేందర్ గారికి, అలాగే ఒక మంచి విలువల్ని చెప్పడంలో మోటివేట్ చేసిన బాపాయ్ గారికి, మొదటి రోజు సెషన్ ని ప్రారంభించిన ఎవరైతే రాజేష్ ఉన్నారో వారికి, అలాగే నరసింహారావు గారికి, ఇంకో నరసింహారావు, వీరందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే సరే వారు చాలా కష్టపడ్డారు, మనకు ఏదైనా 2.5 గంటల టైంలో జరిగిన ట్రైనింగ్ కనిపిస్తుంది, కానీ దాని వెనుక చిత్రనాయక్ గారి చిత్రనాయక్ గారు అండ్ జనార్దన్ గారి యొక్క వేధింపు చాలా ఉంటది. ఈ 2.5 గంటల తర్వాత రేపు ఏం అందించాలన్నది వారి యొక్క అంటే వేధింపు అనంతం కూడా తప్పు, కానీ ఎందుకంటే మంచి ట్రైనింగ్ అందించాలని
ఒకటి గంట తర్వాత వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ని గ్రహిస్తూ మనకు ఒక మంచి ట్రైనింగ్ అందించడం కోసం ప్రయత్నించిన ప్రతి ఆర్పీ మనం ఇక్కడంతా చాలా 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 సూచనలు ఇస్తాం. కానీ వారు ఎంత శ్రమపడ్డారు, వారి వెనక ఎంత ఉన్నది అనేది కూడా మనం గమనించాలి. కాబట్టి సరే ఎంత ట్రైనింగ్ ఏమిచ్చినా కూడా ఇన్ని రోజుల తర్వాత విలువలతో కూడిన విద్య అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మన స్కూళ్ళల్లో ఇది మనం ప్రయోగం చేసినప్పుడే ఈ ట్రైనింగ్ కి సఫలీకృతం అనేది ఉంటుంది అనేది చెబుతూ ఇంకో చిన్న విషయం, ఒక రకంగా ఈరోజు చెప్పిన భావ వ్యక్తీకరణ అనే ఒక మ్యాటర్ చెప్పడం జరిగింది ఉపేందర్ గారు. అసలు భావ వ్యక్తీకరణ అనేది మన ప్రభుత్వ పాఠశాలలోనే బాగా ఉంటుంది. మన పిల్లలు చేసినంత భావ వ్యక్తీకరణ ఎక్కడ లేదు. ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేది మాత్రమే వినాల్సి ఉంటుంది. మన ప్రభుత్వ పాఠశాలలో మన ఉపాధ్యాయులకి ఎదురుపడి వాళ్ళ భావ వ్యక్తీకరణ చేసే సందర్భం మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది. ఖచ్చితంగా భావ వ్యక్తీకరణ జరిగినప్పుడే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ అనేది సమూలంగా వెళ్తుంది. రెండో విషయం ఇంకా చివరిగా ఒకటి చెప్పదలుచుకున్నా సార్, గౌరవం అనేది విలువల్లో చాలా ముఖ్యమైనది. గతంలో మన ఉపాధ్యాయ మా ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నప్పటికీ సమాజ పరంగా ఉపాధ్యాయులు జరిగిన గౌరవంతోనే ఒక మంచి ఎడ్యుకేషన్ మనకి ఇవ్వబడింది. కానీ ఈ రోజున జరుగుతున్నది ఏంటంటే ఉపాధ్యాయులకి గౌరవం అనేది చాలా తగ్గిపోతా ఉంది. గౌరవం నిజంగా ఎడ్యుకేషన్ చాలా ఉంది మన ఉపాధ్యాయుల్లో, గౌరవమే లేదు. గౌరవం లేకపోవడం వల్ల మంచి ఉన్న ఎడ్యుకేషన్ ఉన్న ఉపాధ్యాయులు కూడా మంచి ఎడ్యుకేషన్ పిల్లలకు అందించలేకపోతున్నది. నేనేమంటున్నానంటే అన్ని సందర్భాల్లో ఉపాధ్యాయుల పరంగా, వ్యవస్థ పరంగా, పిల్లల పరంగా, అన్ని వ్యవస్థల్లో గౌరవం విలువలు అని ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంటుంది. ఉపాధ్యాయులు గౌరవించబడాలి, ఎట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా మంచి విద్య అందించాలని కోరుకుంటూ మా ఉపాధ్యాయుల గౌరవం రానున్న రోజులు ఇంకా వినియోగింపజేయాలని కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన మా విద్యాధికారులకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీను కొమ్ము గారు, శ్రీను కొమ్ము గారు సార్, మీరు అన్మ్యూట్లోకి వెళ్ళండి. శ్రీను కొమ్ము గారు, శ్రీను కొమ్ము గారు, రణబోతు రవీందర్ గారు, శ్రీను కొమ్ము గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే. హలో హలో. ఓకే 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 సార్. ఓకే సార్ సార్ అరవిల్లు కార్యక్రమం గారికి, చెన్నాయి గారికి, మరి సెంట్రల్ మండలం ఎంఈఓ గారికి, ఈ టెక్నికల్ సిబ్బంది కూడా మరి ఈ రోజు జరిగినటువంటి ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది జరిగినటువంటి మన ఉపేంద్ర సార్ సార్ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది సార్. రణబోతు రవీందర్ రవీందర్ సార్ రవీందర్ గారు నమస్కారం సార్. ప్రస్తుతం అదే కాలంలో సాంకేతిక యుగంలో మనం విలువల్ని వదిలి మనం ఏదో అధపాదాలకు పోతున్నాం, సమాజం ఎటు పోతుందా అనేటువంటి ఆలోచించే క్రమంలో చక్కటి విలువలు అనే అంశంపై ఈ కార్యక్రమం అందించడం విద్యాశాఖ ప్రత్యేక అభినందనలు. దీనిలో భాగస్వాములైనటువంటి డిఓ గారి నుంచి కూడా కావచ్చు, కోఆర్డినేటర్స్, ఆర్పీలు నుంచి చాలా ఓపికగా 5 రోజులు ఆస్వాదించి మంచి రిఫ్లెక్షన్ ఇచ్చినట్టు ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా అభినందనలు సార్. అయితే మరి విలువలు అనేది మన పిల్లలకు మనం ఆల్రెడీ మనం ప్రతి రోజు కూడా పాఠశాల నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేయర్లో నిలబడే క్రమంలో కావచ్చు, స్కూలుకు శుభ్రంగా రమ్మని చెప్పడం కావచ్చు, ఆటలు ఆడేటప్పుడు గెలిచిన వారిని అభినందించడము, ఓడిన వారికి తర్వాత ఎలా గెలవాలి అనేటువంటి మోటివేషన్ చెప్పడం కావచ్చు, ఏమైనా పిల్లలు కొట్టుకున్న సందర్భం కావచ్చు, దొంగతనం చేసినప్పుడు కావచ్చు, తిట్టుకున్నప్పుడు కావచ్చు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలని కూడా మా ప్రతి రోజు కూడా విలువలు నేర్పుతున్నాం. మరి ఇప్పుడు ఈ విలువలు ఎందుకు చెప్తున్నారంటే మరింత విలువైనటువంటి విలువలతో కూడినటువంటి నాణ్యమైన విద్య అందించడంతో ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం అనేది చాలా బాగుంది. అయితే విలువలు పతనం కావడానికి కేవలం మరి మన ప్రాథమిక పాఠశాల స్థాయి కారణం అంటే ఇది మాత్రం సార్, ఎందుకంటే విలువలు అనేవి ప్రాథమిక స్థాయిలోనే కాదు, హై స్కూల్ స్థాయిలో ఉండాలి, కళాశాల స్థాయిలో ఉండాలి, సమాజ సభ్యుడైనప్పుడు ఆ సమాజంలో కూడా ఉండాలి. ఏది వృత్తిలో ఉంటాడో ఆ వృత్తిలో కూడా ఈ విలువల కట్టుబడి తన వృత్తిని కొనసాగించినప్పుడే మొత్తం సమాజంలో కూడా విలువలతో కూడిన సమాజంగా ఆవిర్భవిస్తుంది. అలా కాకుండా కేవలం ప్రాథమిక స్థాయి వరకే మనం విలువలు చెప్తాము, మిగతా వారికి చెప్పకుండా ఉంటే మన విలువైన సమాజం అనేది కూడా ఏర్పడడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావచ్చు, మంత్రి
మంత్రులు కావచ్చు కుంభకోణాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడి కూడా మనకు పాట సిబిఐ వాళ్ళకి పట్టుబడి సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే విలువలు పతనం కావడం కారణము, ధనార్జన కావచ్చు, విలాసవంతమైన జీవితం గడపడం కూడా ఇవన్నీ కూడా కారణం. ఇందాక ఆర్పి మేరావులు గారు ఒక చక్కని మాట చెప్పారు, గతంలో చదువు లేని వారు ఇంత పశువుగా ఉండేది అని. ఇప్పుడు చదువుకున్న వారు కూడా ఇంత పశువులా ప్రవర్తించడం అనేది కొంచెం మనకు బాధాకరంగా ఉంది. అదే క్రమంలో ఎవరైనా పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లవాడుకి చదువు చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు చక్కగా చెప్పలేదు, విలువలతో కూడిన విద్య చెప్పలేదు అని మనల్ని తప్పడం కరెక్ట్ కాదు. ఆ తప్పు చేయడం గల కారణం ఏంది? ఆ పిల్లవాడి మానసిక స్థితి కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, తల్లిదండ్రుల మానసిక ప్రవర్తన కావచ్చు, మన తల్లిదండ్రుల యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, సమాజం యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి. తప్పితే కేవలం మన ఉపాధ్యాయుడే పిల్లవాడు నేరం చేయడానికి మనం కారణంగా మనం మనల్ని సూచించడం కూడా మంచిది కాదు. ఏదేమైనప్పటికీ మన పాఠ్య ప్రణాళికలో కూడా విలువలతో కొన్ని విద్య ఉండాలి. ఉదాహరణకు నీతి పద్యాలు కావచ్చు, జీవితంతో సంబంధం ఉన్నటువంటి సుమతి పద్యాలు, అదేవిధంగా వేమన పద్యాలు లాంటివి ఉన్నప్పుడే మనం ఆ విలువలతో కూడిన విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పాఠ్య ప్రణాళికలో కూడా కొంచెం మార్పులు చేర్పులు ఉంటే మనం విలువలతో కొన్ని విద్యను, విలువలతో కొన్ని సమాజాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా మనం దోహదపడతామని ఆశిస్తూ నాకు ఏ అవకాశం ఉంటాయి. మా చింతలపారేం ఉపాధ్యాయులకి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ ఉమ్మడి మేడచెరువు మండలం నుంచి ప్రధానంగా ఉపేందర్ గారు, హర్షవర్ధన్ గారు, నాగేశ్వరరావు గారు, బుల్లయ్య గారు ఆర్పించడం. ఈ ఆర్పీలకి ఈ సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని నేను హ్యాండ్ రేస్ చేశాను. అదే విధంగా గౌరవనీయులైన మా ఎంబీఓ గారు ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ సెషన్ మైండ్ఫుల్నెస్, ఈ మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్ కోసం మంచి ఆర్పీని సెలెక్ట్ చేసి ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఎట్లా పిల్లల్ని సంసిద్ధం చేయాలో మంచిగా ఈ ట్రైనింగ్ లో తెలియజేసినందుకు వాడికి మా ఎంఈఓ గారికి మా ఆర్పీలకు స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్పీలతో అంటే స్పెషల్ గా మా మండలం కాబట్టి చింతలపారం కొద్దిగా సూర్యాపేట నుంచి చాలా దూరంలో ఉంటుంది. అయినా కూడా ఇక్కడ ఇందాక చిత్తూరు నాయక్ సార్ చెప్పారు 7 మండలాల్లో కూడా ఫస్ట్ అన్నట్టుగా ఉందని చింతలపారం. ఆ అప్రిసియేషన్ కి మేము చాలా థ్యాంక్ఫుల్ సార్. ఎందుకంటే మా సార్ మా శ్రీనాయక్ సార్ మమ్మల్ని మెచ్చుకోవడంలో గొప్ప ఏమీ లేదు, కానీ చతుర్నాయక్ సార్ కూడా మా మండలాన్ని మెచ్చుకున్నారు కాబట్టి సార్. అదే విధంగా మా మండలం నుంచి శ్రీనివాసాచారి, పరిపూర్ణాచారి సార్ ఇద్దరు కూడా స్వతహాగా 2 రోజులు డాక్యుమెంటేషన్ కోసం ఎవరు అడగకుండా ఎవరు సూచించకుండానే వాళ్ళిద్దరు వచ్చి స్వతహాగా డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చారు. తర్వాత అట్లే సత్యమూర్తి గారు, కోకా వేణు గారు, రవికుమార్ సార్, కె శ్రీను గారు, రామకృష్ణ సార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మా మండలం నుంచి చాలా మంది యాక్టివ్ గా దీంట్లో పార్టిసిపేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈ హరివిల్లు ప్రోగ్రామ్ ని కూడా మా మండలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ స్కూళ్ళలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సెషన్ లో నిర్వహించడానికి అందరూ సానుకూల దృక్పథంతో ఉండి దీన్ని ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ మా చింతలపారం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున ఈ గౌరవ జిల్లా టీమ్ కి, జిల్లా అధికారులకి మరియు మండలాధికారులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ టి వెంకటేశ్వర్ గారు, నెక్స్ట్ టి వెంకటేశ్వర్ గారు ఉన్నారు సార్. హలో సార్, మీరు మాట్లాడండి. గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి ఏఎంఓ జనార్దన్ గారికి, కోఆర్డినేటర్లు గౌరవ ఎంఈఓలు సైదనాయక్ సార్కి, చిత్రనాయక్ సార్కి, టెక్నికల్ టీంకి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ, పిల్లల శిక్షణ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు సార్. అయితే ఈ 5 రోజులు కూడా డే ఫస్ట్ నుంచి కూడా 5 రోజులు పార్టిసిపేట్ చేసినటువంటి 5 రోజుల ఆర్పీలు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది సార్.
వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూలంకుషంగా ఒక ఒక నిమిషం టైం ఇవ్వండి సార్. హరివిల్ అనేది ఒక ఉపకరణం లాంటిదని, జాపుల్ లెర్నింగ్ కాబట్టి అందరు ఎక్కువగా నేర్చుకుంటారని, దీనిలో భావోద్వేగ సమతుల్యత, సమస్యలు ఎదుర్కోవడం, నైతికలోని పెంపొందించడం అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగింది సార్. ఉపేంద్ర సార్ ముఖ్యంగా ఉపాధ్యాయుడు ఏదైతే ముందుగా నేర్చుకుంటాడో అది మాత్రమే విద్యార్థులకు నేర్పగలుగుతాడు కాబట్టి ఉపాధ్యాయుడు అనేవాడు చక్కగా విషయాలన్నింటినీ కూలంకుషంగా నేర్చుకోవాలని చెప్పడం జరిగింది సార్. ఏ వ్యక్తి అయితే ఒక వస్తువును ముందుగా చూడగలుగుతాడో అతను విజువలైజ్ చేసుకునే విజువలైజ్ చేసుకుంటాడు కాబట్టి ఆ వ్యక్తి ముందుగా వస్తువును చూడగలుగుతాడని చెప్పడం జరిగింది సార్. వాల్యూస్ని అందరూ కూడా యాక్షన్ రూపంలో తీసుకురావాలని చెప్పడం జరిగింది సార్. విద్యార్థి అనేవాడు విలువల వల్ల తన నేర్చుకోవాలి, కుటుంబం నేర్చుకోవాలి, కుటుంబం పట్ల వాటిని సంబంధాలు ఏ విధంగా ఉంటాయో నేర్చుకోవాలి, సమాజంలో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాడో నేర్చుకోవాలి, ప్రకృతిలో వాటిని అనుసరించాలని చెప్పడం జరిగింది సార్. నర్సీరావు సారు వినడం కంటే చూస్తే, చూడటం కంటే రాస్తే, రాస్తం కంటే చేస్తే ఈ కృత్యాలు చేయటం వల్ల ఎక్కువగా విద్యార్థి నేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది సార్. గుడ్ లిజనర్ బికమ్స్ ఏ గుడ్ స్పీకర్ కాబట్టి వినడం నేర్చుకోవాలి, వినవాళ్ళే మంచిగా మాట్లాడగలుగుతారని కూడా చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మార్కెట్ ఆలోచనాత్మక గల కొంతమంది వ్యక్తుల సమూహమే ఎప్పుడైనా ఈ సమాజాన్ని మార్చగలుగుతుందనే విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. నరసింహరావు సారు ఈ బుల్లయ్య సారు కృతజ్ఞత గురించి చెప్పినటువంటి యాక్టివిటీ చాలా బాగుంది సార్. కృత్యాలు ఎందుకు చేయాలి అంటే వ్యక్తుల అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకుంటాడు విద్యార్థి, ఇతరులకు సహకరించడం నేర్చుకుంటాడు అనే విషయాన్ని బుల్లయ్య సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. కథలు అనేవి మానవీయ సంబంధాన్ని పెంపొందిస్తాయని, మేధావుల మౌనం ఈ ప్రపంచానికి చాలా ప్రమాదకరం అని నరసింహరావు సార్ చెప్పడం జరిగింది సార్. ఎంపతి గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్. అంటే ఎంపతి అంటే ఆ ఇబ్బంది పడేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు అనే విషయాన్ని చాలా చక్కగా వివరించి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడం జరిగింది సార్. చివరిసారిగా ఈరోజు చెప్పినటువంటి మీరావాల సారి కూడా ఆ అరివేల్ అనే ఒక వృక్షం లాంటిదని, దాని యొక్క ఫలాలు నెమ్మదిగా మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనకు వస్తాయని చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. ఆ ఫలితాలు పండ్ల రూపంలో మనం పొందాలంటే వాటిని స్కూల్ రూపంలో మనం స్కూల్లోకి పోయినప్పుడు వాటిని ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి 5 రోజులు నేర్చుకున్నటువంటి అన్ని అంశాలు కూడా విద్యార్థులకి మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే ఫలాలని మనం పొందాయని చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. మేమందరం 5 రోజుల శిక్షణ కార్యక్రమం చాలా మోటివేట్ కావడం జరిగింది సార్. ఈ కృత్యాల ద్వారా ప్రశ్నించే తత్వం కూడా విద్యార్థులు విలువ అవుతుందని, ప్రశ్నించే వ్యక్తి సమాజానికి చాలా అవసరం అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సార్. చివరిసారిగా ఉపేంద్ర సార్ పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ గురించి, ఎక్స్ప్రెషన్స్ యొక్క పవర్ చాలా చక్కగా వివరించి భావ ప్రసారం గురించి కూడా చెప్పడం జరిగింది సార్. భావ ప్రసారం చేయడం వల్ల ఇతరులు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడని చెప్పడం జరిగింది సార్. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం చాలా చక్కగా ఉంది సార్. మేము చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి నమస్కారం సార్. సార్ మీరు మీట్లోకి వెళ్ళండి సార్. నెక్స్ట్ ఉన్న వాళ్ళు రమావత్ దీప్ల నాయక్. హలో సార్, నమస్కారం సార్. నా పేరు రమావత్ దీప్ల నాయక్, నేరడిచలం మండల్ రాంపూర్ స్కూల్లో నేను ఎస్జీడీగా పనిచేస్తున్నాను సార్. అయితే సార్ ఈ అరవీలు శిక్షణ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్లుగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖ అధికారి దిశపతి సార్ గారికి, ఏమో జనార్దన్ సార్ గారికి, అలాగే మండల విద్యాధికారులు చతునాయక్ సార్ మరియు సైదానాయక్ సార్ గారులకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను గత 5 రోజులుగా ఆర్పీలుగా పనిచేస్తూ అద్భుతమైన తమ ప్రతిభా పాఠాలతో శిక్షణకు మంచి ఉపందించిన ఆర్పీ సోదరులందరికీ, అలాగే టెక్నీషియన్లకు, సోదరి సోదర ఉపాధ్యాయులకు నా యొక్క అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఈరోజు మనం హరివిల్లు జాయ్పూర్ లెర్నింగ్ శిక్షణ కార్యక్రమంలో ఎన్నో విలువలతో కూడిన అంశాలను నేర్చుకున్నాం సార్. కావున నేను విజ్ఞప్తి మన సోదర ఉపాధ్యాయులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటండి సార్, మనం నేర్చుకున్న ఈ అంశాలను తరగతి గదిలో ఇంప్లిమెంట్ చేసి మన పాఠశాలలకు ఇచ్చేసే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు మనవంతు సహాయంగా నాణ్యమైన విద్యను అందించి వారి యొక్క తల్లిదండ్రుల కన్నా కలలను సాకారం చేయటకు మనమందరం అంకితభావంతో తెలియజేద్దామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన చతునాయ గారికి మరియు మన విద్యాశాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అయితే సార్ ఒక చిన్న విషయం, నాకు ఇందులో ఒక మన పరిపూర్ చార్ సార్ గారు పాడిన పాట చాలా చక్కగా నచ్చింది సార్. అది అందులో ఆ పాట ఏంటంటే, నువ్వుండే రాజ్యాన్ని రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే పాట
ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడికి ఇది చక్కగా ఇది వర్తిస్తారు. ఎందుకంటే మన పాఠశాల పనిచేసేది మనమే, రాజును మనమే, బంటును మనమే, అలాగే మంత్రిని మనమే. కాబట్టి ఆ విధంగా ప్రతి ఉపాధ్యాయుడు ఆ విధంగా మసలుకొని తన విధి నిర్వహణకు పూర్తిగా అంకితబద్ధుడై విద్యార్థులకు తన విధాన విద్యను అంకితభావంతో అందించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తస్లీం గారు, తస్లీం అమ్మ మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐ ఐ ఆడిబుల్? ఎస్ మేడం, ప్లీజ్. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్ కోఆర్డినేటర్స్, ఆల్ ఎంఈఓస్, రెస్పెక్టెడ్ డిఓ సార్, ఏఎంఓ సార్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ మీటింగ్ అండ్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. ఈ ఫైనల్స్ చాలా 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 ఉపయోగకరంగా ఉన్నాయి సార్. ఈ ట్రైనింగ్ కూడా చాలా బాగుంది సార్. సార్, ఇంకా విషయం ఏంటంటే మనకు 9 వాల్యూస్లో నుంచి 7 వాల్యూస్ తీసుకోవడం జరిగింది సార్. సో ఒక హరివిల్లు అని పేరు పెట్టి నిజంగానే ఇంద్రధనస్సులో 7 కలర్స్ ఉన్నట్టు మాకు 7 మంచి వాల్యూస్ని ఎంచుకుని ఇంత మంచిగా ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకున్నాను సార్ ఈ సందర్భంగా. అలాగే మన మైండ్ఫుల్నెస్ గురించి చెప్పుకుంటూ మన ఉపేందర్ సార్ ఒక కొటేషన్ చెప్పారు, అది చాలా బాగుంది సార్. ఎప్పుడైతే మీరు మైండ్ఫుల్గా ఉంటారో అందులో డెఫినేషన్ లో ఒక వర్డ్ ఉంది సార్, నాన్ జడ్జ్మెంటల్లీ అని. అంటే ఒక ప్రోగ్రామ్ వినేకముందే మీరు ఏముందిలే ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ విన్నాం, ఇదేం బాగుంటుంది అలాంటిది లేకుండా మీరు ఒకవేళ జాయిన్ అయితే అది వేస్ట్. సో నాన్ జడ్జ్మెంటల్గా ఎప్పుడైతే మీరు ఒక దాంట్లో ఎంటర్ అవుతారో అప్పుడే దాన్ని ఆస్వాదించగలుగుతారు, అప్పుడే మీరు అవుట్పుట్ని ఇవ్వగలుగుతారు అని. సార్, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటాను సార్. ఇంతకుముందు 5 డేస్ నిష్ఠ ప్రోగ్రామ్ ట్రైనింగ్ కూడా మేము అటెండ్ చేయడం జరిగింది సార్. అయితే నేను 2019 అపాయింట్మెంట్ సార్, న్యూలీ అపాయింటెడ్ అయితే ఆ లిస్టులో నా పేరు రాలేదు సార్ నిష్ఠా ట్రైనింగ్లో. అయితే నేను చాలా బాధపడ్డాను అప్పుడు, ఇదేంటి నేను ఇప్పుడే జాయిన్ అయిన ఫస్ట్ ట్రైనింగ్, నేను దాంట్లో నా పేరు లేదని. అప్పుడు మన ఎంఈఓ సైదానాయక్ సార్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది సార్. ఎంబటే చొరవ తీసుకొని నేను కూడా మీటింగ్ అటెండ్ ట్రైనింగ్ అటెండ్ అయినట్టు చేశారు సార్. ఈ సందర్భంగా సార్ని థ్యాంక్స్ చెప్పుకోదలుచుకున్నాను. అయితే అప్పుడు చాలామంది చెప్పారు సార్, వెళ్ళిన వారే ఎందుకు వెళ్ళామా, 5 డేస్ బోర్ కొట్టిందని ఫీల్ అవుతుంటే నువ్వేంటమ్మా చెప్పి మరి ఇట్లా చేసుకుంటున్నారని చాలా మంది నాకు డిస్కరేజ్ చేశారు సార్. అప్పుడు ఏముంది చెప్పిందే చెప్తున్నారు, కొత్తగా ఏం విషయం నేర్చుకోలేదు అన్నట్టు. అయితే అప్పుడు నేను ఒకటే ఒకటి ఆలోచించాను సార్, ఒక 5 డేస్లో ఒక్క నిమిషం, ఒక 1 మినిట్ ఒక్క కొత్త విషయం తెలుసుకోలేకపోతానా, ఆ ఒక్క విషయమైనా నాకు చాలు అనుకుని నేను వెళ్ళడం జరిగింది సార్. కాకపోతే వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను ఎంజాయ్ చేశాను, నేను నేర్చుకున్నాను, దట్ ఇస్ టోటలీ డిఫరెంట్ మ్యాటర్స్. సో సేమ్ అదే అనుభూతి ఇక్కడ కూడా పొందాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైనింగ్ సచ్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్. అండ్ ఈ సందర్భంగా నా మేళ్ళ చెరువు సిఆర్పి అండ్ ఆర్పిస్ గారు, ఉపేందర్ గారు, హర్షవర్ధన్ సార్ కి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే అందరు సార్ మొదటి రోజు నుంచి, రాజేష్ సార్, పాపయ్య సార్ నుంచి అందరు కూడా చాలా బాగా మోటివేట్ చేయడం. అసలు మమ్మల్ని మనం టీచర్స్ అని మర్చిపోయాం సార్, ఒక స్టూడెంట్ లాగా విన్నాం, ఒక లెర్నర్ లాగా విన్నాం, అందుకే నేర్చుకోగలిగినాం. ఒక టీచర్ షుడ్ బి ఆల్వేస్ లెర్నర్ సార్, ఎప్పుడైనా ఒక లెర్నర్ గానే ఉండాలి, అప్పుడే అతను ఒక గొప్ప టీచర్ గా అంటే తయారవగలుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. తస్లీం గారు కొద్దిగా మీరు మ్యూట్ అవ్వండి. నెక్స్ట్ అనిల్ ఉన్నారు, అనిల్ గారు, అనిల్ కుమార్ సార్, అనిల్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అన్మ్యూట్ అన్మ్యూట్ చేయండి అనిల్ సార్. వినపడుతుందండి, వస్తుంది, వినపడుతుందండి, సౌండ్ వినపడుతుందా అనిల్? అనిల్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మీకు వినిపిస్తుంది సార్? ఓకే ఓకే, క్లియర్. ఈ అందరికి నమస్కారం. ఈ హరివిల్ ప్రోగ్రామ్ అనేది జాయ్ఫుల్ లెర్నింగ్ గా 5 రోజులు చాలా సంతోషంగా జరిగింది. హరివిల్ అంటే ఇంద్రధనుసు, ఇంద్రధనుసులో రంగులు ఏ విధంగా 7 రంగులు ఉంటాయో అదేవిధంగా 7 విలువలు విద్యార్థులకు నేర్పాలని చాలా మంచిగా ఆర్పీలు చెప్పడం జరిగింది. అదేవిధంగా లెవెల్ 1 అంటే ఏంది, లెవెల్ 2 అంటే ఏంది, అదేవిధంగా మండే రోజు ఏం చెప్పాలి, ట్యూస్డే రోజు ఏం చెప్పాలి,
మండే రోజు మైండ్ ఫుల్నెస్ అని, ట్యూస్డే రోజు స్టోరీస్, అదేవిధంగా గురు బుధ బుధ శుక్ర గురు శుక్రవారాల యాక్టివిటీస్, చివరి రోజు ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా చెప్పాలనేది చాలా వివరంగా చెప్పారు. ఈరోజు మా యొక్క మిత్రుడైనటువంటి ఉపేందర్ నిజ జీవిత సంఘటనలతోటి వివరించి చెప్పడం చాలా సంతోషదాయక విషయం. అదేవిధంగా ఇంకో మిత్రుడు హర్షవర్ధన్ రాజు మంచి డైలాగ్ రూపంలో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఈ యొక్క 5 రోజుల ప్రోగ్రాంలో అసలు హరివిల్లు అంటే ఏమిటి, హరివిల్లులో ఏమేమి విలువలు ఉంటాయి, అదేవిధంగా ఏ రోజు ఏం చెప్పాలి, అదేవిధంగా కథ అంటే ఏంటి, కృత్యం అంటే ఏంటి, అదేవిధంగా సమన్వయ కృత్యాలు అంటే ఏంటి, అదేవిధంగా ఎక్స్ప్రెషన్స్ అనే ఏంటి, అదేవిధంగా విద్యార్థి ఏ విధంగా ఏకాగ్రతగా ఫస్ట్ 30 నిమిషాల్లో ఏ విధంగా టైం టేబుల్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆర్పిలు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇవి ఒక నాణ్యానికి బొమ్మ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దీంట్లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అయితే చిన్నపిల్లలకు 1-30 విద్యార్థికి ఏకాగ్రతగా శ్వాసక్రియని ఏకాగ్రత యొక్క హరివిలు కార్యక్రమం చేయడం అనేది చాలా కష్టంతో కూడినటువంటిది అనిపిస్తుంది. ఎందుకు కాబట్టి ఈ యొక్క కానీ ఈ కష్టంతో కూడుకుంది అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ప్రైమరీ స్కూల్ టీచర్స్ సక్సెస్ చేయడం అనేది ఖచ్చితంగా సక్సెస్ అనేది చేస్తున్నాం. అంత గతంలో కూడా క్లిప్ క్లాప్ కానీ ఎల్ఈపి కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే 3RS ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్నిటినీ కూడా మా స్కూళ్ళలో మేము 10 సంవత్సరాలు సక్సెస్ చేసాం. ఈ అరివిలి ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని మా మండల విద్యా అధికారి చిత్రనాయక్ గారికి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి చిత్రనాయక్ గారికి, అదేవిధంగా సైదా నాయక్ గారికి, జిల్లా టీం మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఆర్పీలు ప్రత్యేకంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, ఎందుకంటే చాలా నిజ జీవిత సంఘటనల ద్వారి కథల ద్వారా చాలా స్పష్టంగా మంచిగా వివరించారు. అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే, వేణుకోట గారు. వేణుకోట వేణు గారు. హలో సార్, జిల్లా విద్యాధికారి గారికి మరి టెక్నికల్ టీమ్ గురుమూర్తి సార్ గారికి, కోర్స్ డైరెక్టర్ చిత్రనాయక్ సార్ గారికి, మా మండల విద్యాధికారి సైదనాయక్ గారికి ధన్యవాదాలు సార్ నాకు స్పందించే అవకాశం ఇచ్చినందుకు. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం గతంలో వచ్చిన శిక్షణ కార్యక్రమంలోని అంశాలే కానీ ఈ ప్రజెంటేషన్ చేసే విధానం మరియు ఉదాహరణలు ఇవ్వడం అనేది చాలా కొత్తగా ఉన్నది సార్. చాలా నేర్చుకున్న అంశాలను కొన్ని చాలా గుడ్డ కత్తుకుపోయినాయి సార్. అంటే గొప్ప విషయం అయితే, అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మనకు కృతజ్ఞతలు చెప్పే విధంగా మనం సార్ ఆ విషయాన్ని. సో ఇప్పటివరకు నాకు కృతజ్ఞతలు చెప్పే వారి సంఖ్య చాలా పరిమితం సార్. ఇక్కడ నుంచి నా ప్రవర్తన మార్చుకొని నా బోధనను మంచిగా చేస్తూ నాకు ఎక్కువ మంది కృతజ్ఞత చెప్పే విధంగా నేను తయారవుతానని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే సార్, చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ ఈ సాంకేతిక సమస్యలు, నెట్వర్క్ సరిగా లేక కరెంట్ పోయి చార్జింగ్ లేక చాలా మంది లిఫ్ట్ అవుతూ జాయిన్ అవుతున్నాము. నేను 5 రోజుల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను సార్. ఇంట్లో సూర్యాపేట టౌన్ లో ఉన్నప్పటికీ సిగ్నల్ లేక బాగా తిరుగుతూ నేను సార్ అయినా సార్ ఇలాంటి ఎంతో మంది టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కువ సమయం లేరని చెప్పేసి వారికి ఇబ్బంది పెట్టకుండా ఎక్స్క్యూజ్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అట్లాంటిది ఏముండదు అండి, అట్లాంటిది ఏముండదు, అందరు ఒకటి, అందరు సమానం, సంతోషం. ఓకే ఓకే, రైట్ సార్. నందిపాటి సైదులు గారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ అరివిలు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవనీయ శ్రీ డిఓ గారికి, ఏఎంఓ గారికి, అదేవిధంగా టెక్నికల్ టీం, ముఖ్యంగా ఈ కోర్సు రథసారథులు శ్రీత చతుర్నాయక్ 4 మండల ఎంబీఓ గారు, అదేవిధంగా 3 మండల ఎంబీఓ గారు సైదనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ కార్యక్రమం నిర్వహణ చాలా బాగుంది సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రారంభించినటువంటి రాజేష్ గారి దగ్గర నుంచి ఉపేంద్ర సైదుల్ సార్ వరకు కూడా ఆర్పీలు పాపయ్య గారు కానీ, ఉపేంద్ర సైదుల్ సార్ కానీ, హర్షవర్ధన్ వరకు, నాగేశ్వరరావు గారు కానీ, నరసింహరావు, యూసుఫ్, ఆశాలత మేడం, వీళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా కృషి చేశారు సార్.
ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో ఎవరితో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం లేని టైంలో వాళ్ళు గ్యాదరింగ్ చేయడం ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా వాళ్ళ నిజ జీవితాల ఆధారంగా సందర్భోచితంగా పాటలు పాడుతూ మోటివేషన్ కథలు చెప్తూ జూమ్ మీటింగ్ అనేది ఏదో ఫార్మాలిటీ నడుస్తుంది అనుకున్నాం సార్ మేము, కానీ ఇంత అద్భుతంగా ప్రత్యక్ష ప్రసారం కంటే అద్భుతంగా నిర్వహించినందుకు చాలా మీకు ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే సార్, చాలా చక్కటి హరివిల్లో 7 అంశాలను తీసుకొని చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అందించారు. మేము ఖచ్చితంగా పాఠశాల స్థాయిలో ఇవి ఇంప్లిమెంట్ చేసి మీరు అనుకున్న ఫలితాలు సాధించడానికి తగిన కృషి చేస్తామని, మేము గుణాత్మకంగా కూడా అనేక మార్పులు చేసుకున్నామని కూడా తెలియజేస్తున్నాం సార్. ఇకపోతే ముఖ్యంగా సార్, పాఠశాల స్థాయిలో చాలా బాధకరమైన సన్నివేశం ఉంది సార్. మొన్నటి వరకు కూడా మనం పాఠశాల పోతే పిల్లలు వచ్చి సంఖల్లో వీలైతే కొంతమంది ఉపాధ్యాయులకు కాళ్ళ మధ్య నుంచి కూడా దూరిపోయే సందర్భాలు ఉండే సార్ పిల్లలు. ఈ రోజు మొన్నటి వరకు మన పాఠశాల పోయినప్పుడు చూస్తే మనల్ని చూస్తే వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళని చూస్తే మనం భయపడుతున్నాం. అలాంటి దారుణమైన పరిస్థితులు సార్, చాలా బాధ అనిపిస్తుంది సార్. పాఠశాల పోయినప్పుడు కానీ పిల్లల గృహాలు విజిట్ చేసినప్పుడు కానీ అంత ముందున్న ప్రేమ అభిమానం అనుమానాస్పదంగా ఉంది. పిల్లలకు మధ్య మనకున్న సంబంధం ఎంత గొప్ప సంబంధాలు అనుమానాస్పదంగా దారితీసాయి. మానసిక సంఘర్షణ చాలా బాధగా ఉండేది సార్. కాబట్టి ఈ కాలం తొందరగా పోయి కరోనా వ్యాధి మన నుంచి దూరమై మళ్ళీ మనం మన పిల్లలతో ఆనందంగా గడిపే రోజులు రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇందాక సైదుల్ సార్ ఉపేంద్ర సార్ చెప్పాడు, వాళ్ళ పాఠశాలలో స్కూల్ని 200 టార్గెట్ దాటిద్దామని చెప్పేసి 70,000 పెట్టి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటే రెండో రోజు నుంచి మళ్ళీ వాళ్ళ మొహం చూడటానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి. చాలా దారుణంగా అనిపించింది. అదేవిధంగా మా పాఠశాల కూడా మేము ఒక 15,000 పెట్టేసి పాఠశాల గోడల మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడదామని చెప్పేసి మేము మా దగ్గర హుజనా టౌన్ దగ్గర ఉండటం వల్ల అందరూ ఇంగ్లీష్ మీడియం పోయేలు ఎక్కువ ఉన్నారు సార్ మా దగ్గర. ఇంగ్లీష్ మీడియం ప్రారంభిద్దాం, దాని ద్వారా మా సర్పంచ్ గారితో మాట్లాడితే మేము ఎంకరేజ్ చేస్తాం సార్ మీరు స్టార్ట్ చేయండి అని అన్నప్పుడు మేము ఒక 15,000 కలెక్ట్ చేసుకొని స్కూల్లో మొత్తం కూడా వాల్ రైటింగ్ రాయించుకొని కొంచెం చేసుకున్నాం సార్. బ్యాడ్లీ మాకు మేము కూడా అలాంటి పరిస్థితిని ఫేస్ చేసాం, చాలా బాధగుంది సార్. ఎనీహౌ ఏది ఏమైనప్పుడు కూడా సాధ్యమైనంత తొందరలో మన ప్రభుత్వాలు తీసుకునే చర్యల వల్ల ఈ కరోనా మహమ్మారి నమస్తే సార్. ఈ 5 రోజుల కార్యక్రమం హరివిల్లు కార్యక్రమానికి ఇంత బాగా కష్టపడి చెప్తున్న ఇద్దరు ఎంఈఓల సార్లకి మరియు డిఓ సార్లకి మరియు అదేవిధంగా మన ఆర్పిస్ అందరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క హరివిల్లు కార్యక్రమం అనేది మనం చాలా ఉపయోగకరమైన కార్యక్రమానికి భావిస్తున్నాం సార్. జూమ్ యాప్ ద్వారా కూడా మనం ఇంత కార్యక్రమం సక్సెస్ఫుల్గా తయారు చేసిన మన ఎంఈఓ సార్ చతురాసా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా కోర్స్ కోఆర్డినేటర్ కూడా చాలా బాగా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పడం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సార్. అదేవిధంగా మా యొక్క పాఠశాల పరిస్థితి చూస్తుంటే నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు ఆ పాఠశాలలో 23 స్ట్రెంత్ ఉన్నారు. ఈరోజు 50 స్ట్రెంత్ వచ్చింది. సుమారుగా 2.5 లక్షల రూపాయలు నేను ఊరిలో యొక్క సహకారంతో 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగినది. అదేవిధంగా మన లాస్ట్ ఇయర్ మేము గురుకుల రాసేటప్పుడు 7 గురుకుల సీట్ రావడం జరిగింది సార్ మా పాఠశాల గురించి. అదేవిధంగా సర్పంచ్ కానీ యూత్ సభ్యులు కానీ ఆ యొక్క కాలనీ వాసులు కానీ ప్రత్యేకమైన అటువంటి శ్రద్ధ తీసుకొని ఆ యొక్క పాఠశాలని ఈ సంవత్సరం ఒక 70-80 స్టెంట్ దాటుద్ది అనుకున్నాం, కానీ ఈ యొక్క కరోనా మహమ్మారి వలంగా అంతా ఉపయోగకరమైనది లేనట్టు భావిస్తున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్రామ్. టి నరసింహారావు గారు సార్. థ్యాంక్ యూ సార్. టి నరసింహారావు గారు తర్వాత మన లక్ష్మారెడ్డి ఎం లక్ష్మారెడ్డి గారు డాక్యుమెంటేషన్ ప్రెజెంటేషన్ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నా సార్. నమస్తే సార్. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రెస్పెక్టెడ్ యువ సార్ విశ్వతి గారు, ఏమో జనార్దన్ సార్ గారు, కోర్స్ డైరెక్టర్స్ శ్రీ సత్యనాయక్ సార్ గారు, సైదనాయక్ సార్ గారు, అందరికి ధన్యవాదాలు సార్. గత 4 రోజుల నుండి మరియు ఈ రోజు వరకు ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా, ఉత్తేజకరంగా, ప్రేరణ కలిగించే విధంగా తమ బుద్ధి కుశలతను, వృత్తి కౌశలాలను ఉపయోగించి తమ శాయశక్తుల మరియు వారి శక్తికి మించి కూడా బాగా ప్రయత్నించి విజయం సాధించిన అందరు ఆర్పి మిత్రులకు ధన్యవాదాలు సార్.
వీరితో పాటుగా ఈ జూమ్ మీటింగ్ హరివిల్లు జాయ్ఫుల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు చక్కని పార్టిసిపేషన్ మరియు సలహాలు సూచనలు అవసరమైనప్పుడు చక్కటి ప్రతిస్పందనలు తెలిపి ఈ మొత్తం హరివిల్లు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ అన్నట్టు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఏమో గారు ఏమో గారు డాక్యుమెంటేషన్ చదివిద్దామా? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ కోర్స్ డైరెక్టర్ చిత్రనాయక్ గారు. టైం ను దృష్టిలో పెట్టుకుందాం సార్. అది ఎందుకంటే ఈ రోజు చెప్పిన విషయాలు ఈ రోజు అంతగా అవసరం లేదేమో అని చెప్పింది. కాకపోతే రాసిన వ్యక్తి నిరుత్సాహానికి గురి కాకూడదు కాబట్టి బ్రీఫ్ గా సార్ చెప్పండి. లక్ష్మారెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సత్యనాయ గారు సార్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ధన్యవాదాలు తెలియజేద్దాం సార్ మిత్రులకు ఒక్కసారి ఫైనల్ గా. నేను సార్ 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 ఏమియో గారు సార్ ఈ లక్ష్మారెడ్డి సార్ కష్టపడి రాసి కాబట్టి ఒక్క నిమిషం ఇచ్చినాక మనం ఇంప్రూవ్ మాట్లాడుకుంటాం. ఎం లక్ష్మారెడ్డి డాక్యుమెంటేషన్ ప్రెజెంటేషన్ ఒక్క మాట అయ్యా లక్ష్మారెడ్డి గారు. ఓకే సార్. మీరు చాలా చక్కగా రాసి ఉంటారు. మీరు కట్టే కొట్టే తెచ్చేలాగా ఒక 2-3 నిమిషాల మనం ప్రజెంటేషన్ చేస్తే తర్వాత మన మిత్రులు మాట్లాడి చూద్దాం. ఓకేనా? ఓకే రైట్ రైట్. గౌరవనీయులైనటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు మన ఏమో దామశెట్టి జనార్దన్ గారికి మరియు మా కోస్ట్ డైరెక్టర్ గారైనటువంటి చతుర్నాయ సారు మరియు సయనాయ సార్ గారికి మరి టెక్నికల్ టీమ్ అయినటువంటి ఐదుగాన్ శ్రీనివాస్ గారికి అబ్బ సత్ వెంకటేశ్వర్ గారికి మరియు గురుమూర్తి గారికి తోటి ఆర్పిస్ అందరికీ ఈరోజు నాకు ఈ డాక్యుమెంటేషన్ ప్రోగ్రామ్ రాయమని ఇచ్చినందుకు నేను అన్నదా భావించకుండా నాకు అందుబాటులో ఉన్న వరను బట్టి నేను రాయడం జరిగింది ఫాస్ట్గా. కాబట్టి ఈ విషయాలు మొత్తం మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్గా ఈరోజు కార్యక్రమం సమన్వయ కృత్యుడే కార్యక్రమం అవిల్ ప్రోగ్రాంలో భాగంగా సమన్వయ కృత్యాల గురించి దాని ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ ఎంఈఓ సార్ అయినటువంటి చతుర్నాయక్ సార్ గారు కోచ్ డైరెక్టర్ గారు నిన్న అటెండెన్స్ పరిస్థితి బాగాలేదని నిన్న 100% పార్టిసిపేషన్ జరగలేదని అయితే 100% పార్టిసిపేషన్ లిస్ట్ కొన్ని మండలాల నుంచి దాదాపు 90% 100% పార్టిసిపేట్ అయ్యారని దాదాపు 180 మెంబర్స్ పూర్తి టైం కేటాయించారని ఆ మండలాల్లో ఎవరెవరు 100% పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళు వివిధ మండలాల వారిగా చదవడం జరిగింది. అలానే తర్వాత సైదానాయక్ సార్ని అడ్రస్ చేయమని చెప్పగా సైదానాయక్ సారు ఈ 4 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరిగిందని నేను 3వ రోజు ట్రైనింగ్ క్లాస్ నర్సరావు సార్ చెప్పింది మిగతా సార్ చెప్పిన విషయాలు 4వ రోజు పుల్లయ్య సార్ దేవుడి సార్ చెప్పినటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయని 4వ రోజు కార్యక్రమాన్ని నేను వినలేదు కాబట్టి మేము వినలేదు కాబట్టి అడ్రస్ చేయలేకపోతున్నామని ఆయా కార్యక్రమం విజయవంతమైందని నేను కొంతమంది టీచర్ల అభిప్రాయాలు తీసుకునగా ఈ అరవిల్లు కార్యక్రమం చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అని చక్కని కార్యక్రమం అని ఇది సానుకూల దృక్పథంతో పాఠశాలలో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చని ఇది ఇంప్లిమెంట్ అయితే పిల్లలు ఒక సామెత చెప్పినట్టుగా క్రాబ్ అని బ్యాక్ అంటే కేరింతలు కొట్టుకుంటూ పాఠశాలకు రావడం మరియు చిన్నగా పాఠశాలకు వెళ్ళడం అనే విషయం కంపల్సరీ ఇంప్లిమెంట్ జరుగుద్దని ఈ జాయ్పూర్ లెర్నింగ్ లో క్షేత్రస్థాయిలో అందించడంలో కొన్ని ఒడిదొడుగులు జరగవచ్చు కానీ ఈ పొరపాటు ఎలా అంటే ప్రజెంట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇవి సక్సెస్ వైపు కొన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని అడ్డంకులు రావచ్చు కానీ పూర్తి స్థాయి పాఠశాల ప్రారంభించే సమయంలో పూర్తిగా ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని మరియు ఈ డాక్యుమెంటేషన్ తదుపరి డాక్యుమెంటేషన్ పరిపూర్ణచారి గారిని చేయమని కోరగా ఆయన పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ చేసి ఆయన మొత్తం కూడా ఆ రోజు జరిగిన యాక్టివిటీస్ సంబంధించిన అంశాల గురించి నరసింహరావు సార్ బుల్లయ్య సార్ చెప్పిన ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా వివరించడం జరిగింది. ప్లస్ అరవిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని మరియు ఒక అరవి యొక్క ముఖ్య ఉద్దేశము దాన్ని ఆచరించాలి దాన్ని నమ్మాలని నమ్మిన దాన్ని
ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఒక భారసారి బాధ్యతపై ఏమన్నా కథను క్లియర్ గా వివరించడం జరిగింది. అలానే పరిపూర్ణ చారి గారు మనము దీని గురించి ఒక ప్లస్ సత్యమూర్తి సార్ ఇద్దరు కలిసి ఒక యాక్టివిటీ తయారు చేశారు. ప్రపంచంలో కరోనా ఎక్కడ స్టార్ట్ అయింది, అది మన దేశంలో ఎలా వచ్చింది, అది మన దేశంలో మన దేశంకి వచ్చిన తర్వాత ఏ స్టేట్లు ఎలా స్ప్రెడ్ అయింది, స్ప్రెడ్ అయిన తర్వాత దానికి వ్యాక్సిన్ ఎక్కడ కనిపెట్టారు, కనిపెట్టిన సైంటిస్టులు ఎవరు, తిరిగి ఫ్రీ ఆఫ్ కరోనా అయిన తర్వాత తిరిగి మన పాఠశాల మన పిల్లలు వస్తే మన పాఠశాల ఎలా ఉంటుంది అనే యాక్టివిటీస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ పరిపూర్ణ సార్ గారు ఒక చిన్న పాటని కవిత రూపంలో వర్ణించి పాడారు. ఆ పాట ఏంటంటే, నేనుండే రాజ్యంలో నేనే బంటుని నేనే అని మంచిగా చంద్రబోస్ గారు పాడినటువంటి పాటని మంచిగా ఆలపించి పాఠశాలలో ఉపాధ్యాయుడే తర్వాత మీరావల్ సార్ వచ్చారు. మీరావల్ సార్ వచ్చి దాన్ని ఆర్పిగా సమన్వయ కుట్టాలు ఏ విధంగా జరగాలని, మన అరవీల కార్యక్రమం చెట్టు లాంటిదని, ఆ చెట్టుకు బ్రాంచెస్ ఎలా ఉంటాయి, మానసిక సంసిద్ధత, కథలు, కృత్యాలు, సమన్వయ కృత్యాలు, వ్యక్తీకరణ సామర్థ్యం ఇవన్నీ కూడా ఈ యొక్క కొమ్మల లాంటివని తెలియజేశారు. అలాగే కాకుండా చదువు రాని వాడు ఇంత పరిస్థితితో సమానమని, అంతేకాకుండా ఈ లెవెల్ 1 వాళ్ళకి లెవెల్ 2 వాళ్ళకి కావాల్సినటువంటి కృత్యాలు, లెవెల్ 1 వాళ్ళకి ఏ విధమైన భావ్యక్తీకరణ ఉంటుంది, లెవెల్ 2 వాళ్ళకి సమన్వయ కృత్యాలు ఎలా ఉంటాయి, ఆత్మీయ పలకరింపు ద్వారా ఉపాధ్యాయుడు ఏం సాధించగలడు విద్యార్థుల్లో, ఇట్లాంటి విషయాలు మొత్తం అడ్రస్ చేయడం జరిగింది. ఈ కృత్యాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ఉద్దేశాలు మనం చేసే ముందు ఆ యొక్క కృత్యం ఉద్దేశం చెప్పాలని చెప్పాడు. అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పాడు. పిల్లలు తమ సమస్య సమాధానాలు వ్యక్తపరిచే విధంగా ఉండాలని చెప్పారు. సమన్వయ కృత్యాల వల్ల అన్ని విషయాలు జోడించి పునర్బంధం చేయడం వల్ల కొత్త ఆలోచనలు వ్యక్తపరిచే విధానం పిల్లల్లో డెవలప్ అవుతుందని చెప్పారు. ఈ లెవెల్ 1 అనేది 1-2 తరగతికే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సమన్వయ కృత్యాలు ద్వారా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందని, లెవెల్ 2 అనేది 3-4 తరగతులకు ఉంటుంది కాబట్టి భావ వ్యక్తీకరణ రూపాలు చేయడం జరుగుతుందని చెప్పి వివరించడం జరిగింది. అలానే ఈ సమన్వయ కృత్యాలు ప్రతి శనివారం 30 నిమిషాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 నిమిషాల్లో విద్యార్థులు చే ఫస్ట్ కార్యక్రమం నిర్వహించబడాలి. ఆ నిర్వహించబడే కార్యక్రమం ఈ విలువలు 7 విలువలు ఏవైతే ఉన్నాయో ఈ విలువలు కంపల్సరీ మార్పులు రావాలి. ఆ విలువ ద్వారా కంపల్సరీ మార్పు అనేది రావాలి. ఈ కథల రూపంలో చేయొచ్చు, కృత్యాల రూపంలో చేయొచ్చు, పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొనేటట్టు చేయాలి. అందులో ప్లస్ విద్యార్థుల్లో ప్రియం పోగొట్టుకునేటట్టు ఉండాలని చెప్పి ఈ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రేమ కరుణ గురించి కూడా ఈ సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రేమ కరుణను ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏదంటే ఒక బాబు వాళ్ళ అమ్మ నాన్నని రోజు మనీ అడుక్కొని పాఠశాలకు వెళుతూ మధ్యలో ఒక దుకాణంలో తినుబండారాలు కొనుక్కొని తింటూ రోజు పాఠశాల మధ్యాహ్న భోజనం తినకుండా ఉంటూ తోటపిల్లలతో ఆడేటప్పుడు అయ్యా ఉదాహరణలు ఏం పోకుండా టైం సరిపోదు. ఉదాహరణలు కాకుండా కట్ చేసి మాట్లాడే తర్వాత మంచి అలవాట్లు ఎలా ఉండాలి విద్యార్థుల్లో, అలవాటుకు సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉండాలి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ 7 విలువల గురించి కూడా క్లియర్ గా 12 అంశాల గురించి జాయ్ఫుల్ లెర్నింగ్ లో ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా సమన్వయ కృత్యాల ఆవశ్యకత గురించి వర్ణించడం జరిగింది. అందులో సమన్వయ కృత్యాలు వివిధ రూపాల్లో ఉంటాయని పైపతి తరగతి పోయే కొద్ది కింద తరగతి విషయాలు జోడిస్తూ చెప్పకుండా పోవాలని చెప్పారు. అంతేకాకుండా సెషన్ నిర్వహణ అనేది మొదటి మానసిక సంస్థ 2-3 నిమిషాల్లో ఉంటుందని, సమన్వయ కృత నిర్వహణ 5-7 నిమిషాల్లో ఉంటుంది, చర్చా ప్రతిస్పందన 15-20 నిమిషాలు ఉంటుందని, మౌన ప్రక్రియ 2 నిమిషాలు ఉంటుంది, మొత్తం 30 నిమిషాలు ప్రతి శనివారం చివరిలో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అలానే కొన్ని స్లైడ్స్ ద్వారా చూపించడం జరిగింది. తర్వాత దీని తర్వాత మనం మీరావల్ సార్ తర్వాత మీరావల్ సార్ కూడా ఒక పాట పాడిండు. ఎట్లంటే శ్వాసపై దృష్టి పెట్టేందుకు పాటల పల్లకి ఊరేగే చిరుగాలిని పాడారు. తర్వాత తదనంతరం ఆర్పి ఉపేంద్ర సార్ వచ్చి తన సొంత ఉపేంద్ర సారు విషయాలు సార్ భావ వ్యక్తీకరణ కానీ మరియు అందులో ఒకటి ఇందులో ఉన్నటువంటి మొత్తం కూడా సార్ భావ వ్యక్తీకరణ కానీ పిల్లల్లో భావ వ్యక్తీకరణ సామర్థ్యం కానీ వ్యక్తీకరణ పరిచయం కానీ మరియు వ్యక్తీకరణ యొక్క ప్రయోజనాలు కానీ మరియు వ్యక్తీకరణ వివిధ రూపాలు ఎలా ఉంటుంది అనేది 1 మంత్ ప్లాన్ ఎలా ఉంటుంది, అందులో ఒకటి
ఈ భావవ్యక్తీకరణ ఉపాధ్యాయులకు ఏ విధమైన సూచనలు ఉండాలి, ఇలాంటి విషయాలని భావవ్యక్తీకరణ సెషన్ నిర్వహణ ఎలా జరగాలి అనేది మొత్తం కూడా సార్, ఈ మొత్తం కూడా సార్ ఎగ్జాంపుల్ రూపంలో నిజ జీవితంలో ఏమేమి జరిగింది తన సొంత ఇవన్నీ చెప్పుకుంటే పోదు సార్, సార్ ఈ మొత్తం చెప్పాలి. ఎగ్జాంపుల్ ఒక 15 ఉన్నాయి సార్, ఇవన్నీ చెప్పడానికి ఒక 30 నిమిషాలు సమయం పట్టుద్ది సార్, కాబట్టి ఏమి చెప్పలేకపోతున్నాను సార్. డైరెక్ట్ గా ఒక స్లాట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం సార్ చెప్పింది సార్, నెల్సన్ మండేలాది 20 ఇయర్స్ జైల్లో గడిపిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆఫ్రికా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు ఒక ప్రెసిడెంట్ గా ఒక కార్యక్రమం ఇనాగ్రేట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఎవరిని పిలుస్తారని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఎవరైతే ఫస్ట్ జైల్లో ఆ జైలు ఫస్ట్ తర్వాత రెండో వ్యక్తి ఎవరంటే నాకు ఆపోజిట్ కి ఎవరైతే వాదించారో అలా ఆయన అపోనెంట్ ఎవరున్నారో అతన్ని స్టేజ్ మీకు అడ్రస్ చేయమని చెప్పారు. అయితే అప్పుడు పక్కన విలేకరు అడిగారు ఏంది వీళ్ళ వల్లనే నీకు శిక్ష పడ్డది, వీళ్ళ వల్లనే నువ్వు జైలు పోయినావు, ఎందుకు వెళ్ళి అడ్రస్ చేయమని చెప్పారంటే నాలో ఉన్న కైండ్నెస్ ని నాలో జాలిదనానికి గుర్తుపడికి ఇంత తొందరగా బయటకు వచ్చి నేను ఆఫ్రికా ప్రెసిడెంట్ కాగలిగాను, ఇలా చదవలేకపోతే ఇంకా జైల్లో మైకి ఉండేవాడిని అనే విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ సార్ ఎస్పెషల్ నేను ఎక్కువ ధన్యవాదాలు చెప్తాను సార్. ఇందులో హర్షవర్ధన్ రావు సారు తన హావభావాలతో ఎక్స్ప్రెషన్స్ నీతిగా ఆ కబాలి విషయం కానీ ఆ నేను 100 బూట్ల పాలి చేసి ఒక బండి కూడా దొరకకపోతే ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా నీతిగా ఎక్స్ప్లెనేషన్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ ఒక్కటి తీసి ఒక లేదు సార్, పుల్లయ్య సార్ కానీ దేవుడు సార్ కానీ ఆ నరసింహరావు సార్ గారు కళ్ళ గుర్తుపోయేటట్టు చెప్పింది సార్. ప్లస్ ఈ సార్ మొత్తం కూడా ఎస్పెషల్ నేను థ్యాంక్స్ టు ఇట్లాంటి ఉపేందర్ సార్ లాంటి టీచర్ ఉంటే ఏ స్కూల్ అయినా ఏ మండలంలో ఏ వ్యవస్థలో అయినా ఇట్లాంటి సార్ని కిడ్నాప్ చేసి మీరు అన్నట్టుగా కంపల్సరీ కిడ్నాప్ చేస్తారు సార్ ఎవరో ఒకళ్ళు. ఇట్లా ఇట్లాంటి సెషన్స్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కానీ సీ చైతన్య వాళ్ళు కానీ నారాయణ వాళ్ళు కానీ ఈ సార్ చెప్పే రియలిస్టిక్ సిచ్యువేషన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురువర్యులు చెట్టునాయక్ సార్ గారికి, మా తోటి మడపల్లి మండల ఉపాధ్యాయ మిత్రులందరికీ, మరి ఆర్పి తన రోజు ఆర్పిలందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇతరతో ఈ నచ్చిన అవకాశాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి సార్, మంచి ప్రజెంటేషన్ ఇచ్చావు. సమయభావం వల్ల పూర్తిగా చదవలేకపోయినావు, అయినా మాకు అర్థమైపోయింది. చక్కటి డాక్యుమెంటేషన్, వెరీ నైస్. ఓకే సార్, గురుమూర్తి గారు సార్, ఒక 3 మిత్రులు ఉన్నారు మరి, కొమ్ము శ్రీను గారు, వీరస్వామి గీతవారి గూడెం, పొద్దుల శ్రీనివాస్ వీరస్వామి గారు పిలవండి. 3 ఉన్నారు, తర్వాత మనం వీరస్వామి గారు కొంచెం టైం తక్కువ తీసుకోమనండి. వీరస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి, పొద్దుల శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. పొద్దుల శ్రీనివాస్ స్టార్టింగ్ నుంచి అడుగుతున్నారు, రావట్లేదు. సార్ నమస్కారం సార్. నమస్తే. ఏం శ్రీనివాస్ సార్? ఓకేనా సార్? రైట్ క్లియర్, ప్రొసీడ్. ఈ 5 రోజుల హరివిలు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి డిఓ గారికి మరియు ఎంఓ గారికి, ఎంఓ గారులకి, టీచింగ్ సిబ్బందికి మరియు ఆర్పి మిత్రులకు, 7 మండలాల ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయులకి శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ అరివిల్లు కార్యక్రమంపై నా యొక్క చిన్న కవితను ప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా సార్? సార్ ఒక చిన్న కవిత అరివిల్లుపై. అరివిల్లు ఈ అరివిల్లు, మంచి విలువలను కలిగిన పొదరిల్లు ఈ అరివిల్లు. అరివిల్లు ఈ అరివిల్లు, చదువుల గుడిని విలువల వెలుగుతో వెలిగించి విద్యార్థి భవితను సుఖమయం చేసే విరిజల్లు ఈ హరివిల్లు. హరివిల్లు ఈ హరివిల్లు, మొగ్గ వంటి విద్యార్థుల మనసులలో చిరునవ్వుల కేరింతలు మొలకెత్తించే చిరుచిరు జల్లుల విల్లు ఈ హరివిల్లు. హరివిల్లు ఈ హరివిల్లు, ప్రేమ కరుణ గౌరవం కృతజ్ఞత నిజాయితీ నమ్మకం ధైర్యం ఐక్యత మొదలగు పదాలను విద్యార్థుల మస్తిష్కములో ఆవిష్కరింపజేసే కొత్త ఆవిష్కర్త ఈ హరివిల్లు. హరివిల్లు ఈ హరివిల్లు, ఆటలను పాటలను మానసిక ఉల్లాసమును ప్రశాంతతను విద్యార్థి మనసులో రేకెత్తించే సంగీతల లహరి ఈ హరివిల్లు. హరివిల్లు ఈ హరివిల్లు, హరివిల్లు ఈ హరివిల్లు. థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ. చాలా బాగుంది శ్రీనివాస్, సంతోషం. వీరస్వామి గారు, వీరస్వామి కీటవారిగూడెం. శ్రీనివాస్ మీరు అన్మ్యూట్లు పెళ్ళి. వీరస్వామి ఓకే, హలో సార్, వీరస్వామి ఉందా? వీరస్వామి గారు ఒకరే ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. వీరస్వామి సార్ లేకుంటే మనం సార్ మాట్లాడుకుందాం. ఏమియో గారు, ఏమియో గారు రెస్పాండ్ ప్లీజ్. హలో, రుపూర్తి గారు సార్ మాట్లాడతారు, మన ఎంఈ గారు మాట్లాడుతున్నారా? వీరస్వామి గారు, వీరస్వామి గారు లేరు కదా, అవట్లే. రైట్ సార్, రైట్ సార్, ఎంఈ గారు మాట్లాడు. ఓకే సార్, ఓకే సార్. సార్ సిరి గారు, ఎంఈ గారు మీరు మీరు మ్యూట్లో ఉండండి సార్, మీ మైక్ మీ వాయిస్ కొద్దిగా ప్రాబ్లం ఉంది, చెప్తున్నాయి సార్. రైట్ వాయిస్ కావట్లేదండి ఎంఈ గారు, సైజ్ రైట్ సార్, వాల్యూమ్ తగ్గింది. మీరు అవి తీసి మాట్లాడతారా సార్? ఏ ఫోన్స్ తీసి అన్ప్లగ్ చేయండి, అక్కడ డిస్కనెక్ట్ చేయండి సార్. సార్ వినబడుతుందా సార్? ఓకే సార్, ఓకే సార్. ఈరోజు భావ వ్యక్తీకరణ మీద ప్రజెంటేషన్ చేసినటువంటి ఆర్పీ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపేంద్ర గారు, మీరావలి గారు, తర్వాత హర్షవర్ధన్ గారు, డాక్యుమెంటేషన్ ప్రజెంట్ ఉదయం చేసినటువంటి పరిపూర్ణాచారి చాలా చక్కటి ప్రజెంటేషన్తో పాటు ఒక చక్కటి పాటతోటి అలరించారు. అలాగే చివరిలో రెస్పాన్సెస్ అయితే చాలా బాగుంది సార్. ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రుల ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు 100% విజయవంతమైనట్టుగా భావించవచ్చు. సరే, ఇదే విధంగా పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో కావచ్చు, తర్వాత కోర్సు యొక్క ప్రధాన లక్ష్యంను అచీవ్ చేయడానికి కూడా 100% వారి యొక్క బెస్ట్ ఎఫర్ట్ను పెట్టి కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి కార్యక్రమం మొత్తానికి కూడా చక్కటి ప్లానింగ్తో చేసినటువంటి ఏఎంఓ గారు జనార్దన్ గారు, అలాగే టెక్నికల్ టీము గురుమూర్తి గారు, శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర్లు గారు, అలాగే కోర్స్ కోఆర్డినేటరు చతుర్నాయక్ గారు, అలాగే రిసోర్స్ పర్సన్ మిత్రులందరికీ కూడా, అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనడా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఏఎంఓ గారు జనార్దన్ గారు. సార్ రెస్పాండ్ అవుతున్నాను సార్. అది 5 రోజుల హరివిల్లు శిక్షణ కార్యక్రమము ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన తీరు, దానికి గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారు మన మీద ఉంచిన నమ్మకం, ఒక్క మాటలో చెప్పాలంటే డిఓ గారు మీరు నిర్వహించగా చాలా బలాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇకపోతే మీ సారథ్యం చూసినట్లయితే మహాభారతంలో గనక మనం భీష్మాచార్యుడు అంటాము, అంతటి అనుభవజ్ఞులు మీరు. అదేవిధంగా మన సైదానాయక్ గారు ఒక యువకుడు, అభిమన్యుడితో పోల్చొచ్చు మనం. మీ యొక్క సారథ్యంలో 7 మండలాల్లో మనం ఏ విధంగా అయితే యజ్ఞం ఎంతో నియమాలతో చేస్తామో, ఒక్క క్షణం కూడా మనం సంకల్పాన్ని లక్ష్యం విడకుండా ఏ విధంగా అయితే యజ్ఞం చేస్తామో ఆ యజ్ఞం చేసినట్టుగా అనిపించింది. మన ఆర్పీలు అయితే
పార్టిసిపెంట్స్ అయిపోయింది, పాల్గొన్నారు అనే కంట జీవించారు అనడమే సమంజసం అనిపిస్తుంది నాకు. వారు వారికి కేటాయించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా వారు జీవించి వారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి మరి నాకు కొన్ని మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఏంటంటే, చాట్ బాక్స్ లో సారీ సార్ నా యొక్క సెల్ ఫోన్ బ్యాటరీ డౌన్ అయిపోయింది, పవర్ సప్లై లేక నేను 20 నిమిషాలు క్విట్ అయ్యాను, సారీ సార్ అని కామెంట్ పెట్టారంటే ఈ యొక్క శిక్షణా కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు, కొంత నష్టపోతున్నామన్న బాధ, తర్వాత అట్లనే ఎక్స్క్యూజ్ చేయమని చెప్పిన తీరు చూస్తేనైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మంచి రోజులు రావాలి, విద్యాపరమైన మంచి రోజులు, అటు కరోనా విముక్తి అనేటువంటి మంచి రోజులు రావాలని ఒక గట్టి సంకల్పం చేశారు. ఒక చిన్నది ఏంటంటే, మన గౌరవం మీరు పెంచాలి అన్నారు. రేస్ మన డిఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, ఏఎంఓగా కావచ్చు, మన గౌరవాన్ని మనం ఏ విధంగా పెంచుకుంటామంటే మీ యొక్క స్వీయ అనుభవాలను మాకు చెప్పాలి. అక్కడ ఇప్పుడు రిఫ్లెక్షన్స్ రూపంలో మాకు చెప్పగలగాలి. ఇందాక చెప్పారు, ఒక 2 సంవత్సరాల పాప ద్వారా నా ప్రవర్తనలో ఏ విధమైన మార్పు వచ్చింది, వైఖరిలో ఏ విధంగా మార్పు వచ్చింది అని చెప్పి చిన్న చిన్న సంఘటనలు. ఎప్పుడు మార్కులు గ్రేడింగ్లే కాదు, మన వైఖరులలో ఏ విధమైన మార్పు వచ్చింది, మన పనితీరు ఏ విధంగా, మంచి విషయాలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఉపాధ్యాయ వృత్తికున్న గౌరవాన్ని మళ్ళా యథాస్థితికి తీసుకుపోగలుగుతామని ఒక దృఢ విశ్వాసంతో నేను చెప్తూ, మరి మన సరిలేరు నీకెవరు సినిమాలో కనుక ఒక సాంగ్ తీసుకున్నట్లయితే ఒక సైనికుణ్ణి ఏ విధంగా అంటారంటే, మన నిప్పుల వర్షం వచ్చినా వెనకడ చేయడండి, మంచు తుఫాను వచ్చినా వెనకకు పోయేది లేదు, కూటాలు వచ్చినా కానీ తన గుండెను అడ్డం పెడతాడు సైనికుడు, అదే విధంగా మారణాయుధాలు వచ్చినా ప్రాణాన్ని ఎదురుగా పంపుతాడు. ఆ విధంగా ఎంత సైనికుడు ఏ స్ఫూర్తితోని దేశ రక్షణ కోసం పనిచేస్తున్నాడో అదే విధమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితోని ఇప్పుడు విద్యార్థి లోకానికి అభ్యసన పరంగా చాలా నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చడానికి మనం ఒక ఉద్యమ పరంగా ఈ హరివిల్లు ఇచ్చినటువంటి ఒక చక్కటి స్ఫూర్తితోని మరి ఏ విధంగా అయితే మీరు అనుభూతి చెందారో తప్పకుండా ప్రతిజ్ఞ చేశారు. హరివిల్లు ద్వారా మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు, బళ్ళు పెడితే మేము మంచి ఆచరిస్తాం, ఇక్కడ నేర్చుకున్నదాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. మరి చింతలపాలెం మండలము జిల్లాలో మారుమూల అన్నాం కదా, మారుమూలలో కూడా బాగా జరిగింది అంటే ఎంత శుభ సంకేతము. పట్టణంలో హెడ్ క్వార్టర్లో అంతే ఉండాలి, మారుమూల మండలంలో కూడా అదే విధంగా ఉపాధ్యాయులు కమిట్మెంట్ తో పనిచేయాలి, ఎవరో వస్తారు పర్యవేక్షణ చేస్తారనే భావన ఉండకూడదని మీరు ఇచ్చిన మాట మాకు చాలా స్ఫూర్తివంతంగా ఉంది. థ్యాంక్ యూ కోర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి శత్రునాయక్ గారికి ధన్యవాదాలు సార్. సార్ మనకు సత్యనారాయణ రెడ్డి గారు అని చూస్తా ఉన్నారు ముకుందాపురం నుంచి, ఒక్క నిమిషం టైం ఇద్దాం సార్. సత్యనారాయణ రెడ్డి గారు ఇవ్వండి సార్. సార్ సత్యనారాయణ రెడ్డి ముకుందాపురం నేరేడు జర్ల మండల్ ఉన్నారండి. హలో, సత్యనారాయణ రెడ్డి గారు. నమస్తే సార్, వినపడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ఒక్క నిమిషంలో టైం ఇస్ దగ్గర పట్టది. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్. అరివిల్ ప్రోగ్రాము జాయ లెర్నింగ్ ప్రోగ్రామ్ గా తీసుకొని సరే దాని వెనక టీమ్ వర్క్ చేసిన మీ అందరికీ, డిఓ గారికి, ఏఎంఓ గారికి, కోర్సు డైరెక్టర్గా మీకు, చతునాయక్ గారికి, సైదానాయక్ గారికి, ఈ 5 రోజులు ఆర్పిలు వాళ్ళు ఈ రోజే కష్టపడలేదు, దీని వెనక ఎంత కృషి ఉందో వాళ్ళది ఈ రోజు ప్రజెంటేషన్ చేసిన దానికి నిదర్శనంగా వాళ్ళకు కూడా ప్రశంస సార్, అందరికీ అభినందనలు సార్. కానీ నేను 89 నుంచి కొన్ని ట్రైనింగ్లు చూస్తున్నాను సార్. నేను 85 నుంచి నేను టీచింగ్ పవర్లో ఉన్నాను సార్. ఇవాళ ఉపేందర్ సార్ చెప్పినట్టు తన అనుభవంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను కూడా చూశాను సార్. ఇది ఎంతవరకు నేను విమర్శిస్తున్నాను కాదు, అన్యతా భావించవద్దు. ఏమో గారైనా ఇవి ఎంతవరకు స్కూల్లో ఫిల్ఫుల్ అవుతున్నాయి? ప్రతి ప్రోగ్రాం కూడా దానికంటే మంచిదండి, దానికంటే మంచిదండి అని వస్తుందండి. గత 35 సంవత్సరాల నా టీచింగ్ ఫీల్డ్లో నేను 10 సంవత్సరాలు ఎయిడ్ స్కూల్లో చేశాను. ఆ తర్వాత ఎంతో గౌరవం ఉందండి ఎయిడ్ స్కూళ్ళలో. వితిన్ విద్య అని ఒక డిఓ గారు ఉన్నారు 91-92లో.
ఇప్పుడు మేడం అప్పుడెప్పుడో సెక్రటరియట్ లో పనిచేస్తున్నారు విజయ గారు. నేను 8 ఫస్ట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఆమె డెమోన్స్ట్రేషన్ క్లాస్కి వచ్చేదండి. నేను సెకండ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ చెప్పేవారు. నేను సెకండ్ క్లాస్ ఒక్క క్లాస్ చెప్పినప్పుడు పిల్లలు ఓరియంటెడ్గా చెప్పాను. 7th, 8th, 9th, 10th మ్యాథ్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్పాను. నేను మ్యాథ్స్ హ్యాండ్ అండి. ఫస్ట్ నేను 398 అందులో ఫుల్ఫిల్ కాలేకపోయాను. 89లో నేను కోర్టు నుంచి వచ్చాను. ఆ తర్వాత నా మ్యాథ్స్ ఇదంతా విని సామల శివారెడ్డి గారు ఉజినారు తను ప్రత్యేకించి తన మండలానికి పట్టుకొచ్చాడండి మ్యాథ్స్ గురించి. 7th మ్యాథ్ చెప్పేందుకు తోటపల్లికి. కానీ ఇప్పుడున్న విలువలకి మనం విలువలు పోటీస్తామండి. విలువల్ని మనము పిల్లలకి చెప్పాలండి అంటున్నామండి. అసలు మనం మొదటి నుంచి చెప్పట్లేదండి విలువలు. మన స్టడీ పర్పస్లో మన టీచింగ్ పర్పస్లో చెప్పట్లేదండి పిల్లలకి. హుసేన్ సార్ అన్నారు తెల్లగా అయితం అండి ఇప్పుడు వచ్చిన పిల్లవానికి అని. తెల్లగా అయితం 5 సంవత్సరాలు దాటిన తర్వాత బడికొచ్చిన తర్వాత దాన్ని మనం నలుపు చేస్తున్నాం. ఏ రకంగా నలుపు చేస్తున్నామో మన అందరికీ తెలుసు. ఆ తర్వాత పిల్లవాడు 5 నుంచి 10 తరగతి పోయినాక తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటు, తన చుట్టూ ఉన్న జీవన విధానము, తన చుట్టూ ఉన్న పరిసరాల విజ్ఞానము, వీటన్నిటినీ వాడి మనం నేర్పిన విలువలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయండి ఈ రోజులో? మనం విద్యాశాఖ ఎందుకు వాస్తవానికి దూరంగా ఉంది? విద్యాశాఖ మిస్టర్ ప్రోగ్రామ్ ఉంది, ఎస్ఏపి ఉంది, ఎస్ఓపి ఉంది. ఎప్పుడో నేను 89లో ఆర్యాలు తీసుకున్నా సార్, ఎయిట్ పోస్ట్ లో ఉంది కూడా. ఇవన్నీ గ్యారంటీ లెర్నింగ్ ఉంది, లెర్నింగ్ ఉంది, సిసి ఉంది. ఇప్పుడు ఇలా ఆర్పిఎల్లో నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సార్. ఒక విధంగా సిహెచ్ నరసింహరావు కానీ, మన జాన్పాన్ నరసింహరావు కానీ, రాజేష్ సార్ కానీ, సార్ వినపడుతుందా సార్? ఓకే ఓకే. రాజేష్ సార్ కానీ వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అండి. అయినా మనము చెప్పటానికి వినటానికి అంత బాగుంటుంది సార్. దీని వెనక కష్టపడ్డందుకు ప్రశంసించవచ్చు సార్. నో, అందులో ఏ నెగిటివ్ థింకింగ్ లేదు సార్. 5 రోజులు మనం ఎంత విన్నామో, ఎంత కష్టపడ్డామో కానీ దీన్ని ఎంతవరకు స్కూళ్ళల్లో ఫిల్ఫిల్ అవుతుంది? నా ఆవేదన సార్ అది. నేను ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రిటైర్డ్ అయ్యే వ్యక్తిని సార్ నేను. నేను దగ్గరలో 1000 మందిని నాకు కృతజ్ఞత భావంగా పంపిస్తారండి. రకరకాల దేశాలలో ఉన్నారండి. నేను ఉజునారు చైతన్య స్కూల్లో 1600 మందిని మెయింటైన్ చేస్తూ, 72 మంది టీచర్లకు టైం టేబుల్ వేస్తూ, ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ, 8th మ్యాథ్స్, 9th ఫిజిక్స్, 10th మ్యాథ్స్ 3 సెక్షన్స్ చెప్పేవాడిని. విత్ఇన్ ఇప్పుడు కూడా నేను 10th మ్యాథ్స్లో ఏ సబ్జెక్టు, ఏ చాప్టరు ఎక్కడ ఉందో చెప్పగలుగుతాను. కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్ వచ్చినాక నా జీతం గొర్రెత కబెక్త లెక్కనే ఉందండి. 398లో ఉన్నాను నేను, ఇంకా రిటైర్డ్ కా వస్తున్నాను. నాకంటే జూనియర్స్, నాకంటే చిన్నపిల్లలు, నా స్టూడెంట్స్ ఇవాళ లెవెల్లో ఉన్నారండి, హై లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఏది మనం ఏ రిజర్వేషన్ తీసుకొని మనం ఇస్తూ ఉన్నాం. ఒకటి అన్యతా భావించొద్దండి. విమర్శనే ఉన్నప్పుడే విమర్శ ఉంటుంది. ఫోన్ లో మీ ద్వారా మాట్లాడి మీ విలువైనటువంటి ఫీడ్‌బ్యాక్ ఒక వేదిక మీద నేను మిమ్మల్ని ఇంక్లూడ్ చేయడం సార్. సత్యనారాయణ రెడ్డి గారు, మీ ఆవేదన అర్థమైంది. నేను మనం మీ మిమ్మల్ని రేపు స్కూల్స్ రీఓపెన్ అయినాక మీ 10th సేవలు మ్యాథమెటిక్స్ ను వినియోగించుకోవడానికి ఒక మంచి హై స్కూల్లో ఇచ్చేసి కొంతమంది పిల్లలతో ఇప్పుడు సమయం మిత్రమా సమయం లేదు వాళ్ళు సార్ వాళ్ళు అటు వెళ్ళాలి కదా. ఒక్కటే మాట సార్, ఇప్పుడు మీ ఆవేదన అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నా ఆరోగ్యం సహకరించదు సార్ అన్ని గంటలు నిలబడి చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ నాకు లేదు సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. సంతోషం సత్యనారాయణ రెడ్డి గారు. ఇప్పుడు మన 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 రెస్పెక్టెడ్ ఆర్పిసి ఇచ్చినటువంటి మోరల్ వాల్యూస్ లో ఇంతమంది మాట్లాడినాక కూడాను మా సత్యనారాయణ రెడ్డి చివరికి హ్యాండ్ రేజ్ చేసిండ్రు అని చెప్పేసి టైం అయిపోయినా కూడా మేము అవకాశం ఇచ్చినామంటే ఎంతో కొంత
మీరు ఊహించిన దాంట్లో కొంత ఉందనేది మీరు గ్రహిస్తారని భావిస్తాం. ఓకే ఓకే సార్ ప్లీజ్ కంక్లూడ్ సార్. సత్యనారాయణ గారు ఓకేనా? ఓకేనా సార్ సత్యనారాయణ గారు? ఈనాటి హరివిల్లు 5 రోజుల కార్యక్రమానికి మరి విజయవంతంగా 5 రోజులు మరి ఏమాత్రం బోరు కొట్టకుండా విసుకనిపించకుండా ఇప్పటికీ కూడా టైం అయిపోయి సుమారు టైం దాదాపు గంట టైం అయిపోయినా కూడా 370 మంది ఇంకా మన ఉపాధ్యాయ మిత్రులు మరి ఆసక్తిగా వింటున్నారంటే కార్యక్రమం ఎంత సార్ వినిపిస్తుందని మాట్లాడేది సార్ వినిపిస్తుందా గురుమూర్తి గారు? ఓకే ఓకే ఓకే. ఇంతమంది మన ఉపాధ్యాయ మిత్రులు ఇంకా ఆసక్తిగా మనం మాట్లాడే విషయాలను మరి ఆసక్తిగా వింటున్నారు తిలకిస్తున్నారంటే ఈ మొత్తం కూడాను ఈ కార్యక్రమం గురించి దీని యొక్క గొప్పతనము తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినటువంటి నిర్వహించినటువంటి పేరు పేరున అందరూ రిసోర్స్ పర్సన్ మిత్రులందరికీ మిత్రులారా ఇక్కడ ఒకటి గమనించుకోవాలి. సారు చింతలపాలెం బాగుంది అని చెప్పారు అని చెప్పేసి చింతలపాలెమే బాగుంది మిగిలిన మండలాలు బాగలేవనే ఉద్దేశం కాదండి. మనం రిఫ్లెక్షన్స్ ఏదైనా ఒకరి నుంచి ఇంకొకరిని పోలికలు చూడాలి. ఒకరు బాగా ఒకరు తక్కువ అని ఏముండదు. అందరూ 7 మండలాల్లో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు చాలా చక్కగా పార్టిసిపేషన్ చేశారు. మరి కామన్గా సహజంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరి సెల్ ఫోన్లు పనిచేయకపోవచ్చు. వారి వ్యక్తిగతంగా కొంతమంది మాకు నాకు కానీ ఏమో గారు కానీ మాకు విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ముందుగానే కొంతమంది మధ్యలో కూడా ఫోన్లు చేసి సార్ ఇది పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇవన్నిటికీ కూడా మనం క్రోడీకరించుకొని టోటల్గా అందరికందరూ బాగా మరి పార్టిసిపేట్ అయ్యారు. ఇంకా చాలామంది ఉపాధ్యాయ మిత్రులు మనోళ్ళు మాట్లాడేది సార్ వాళ్ళని మాట్లాడిస్తే మనం మాట్లాడినట్టే అని చెప్పేసి సీనియర్ ఉపాధ్యాయులు చాలామంది నా దగ్గర లిస్ట్ ఉన్నది. ఎందుకంటే అవకాశము అందరికీ రాదు కాబట్టి కొందరికి యూత్ ఎవరైతే ఆరాట పడుతుర్రో ఇంతకుముందు సత్యనారాయణ రెడ్డి లాగా ఎవరైతే ఆవేదన పడుతుర్రో అలాంటి అవకాశం అలా ఎవరు కాకుండా ఉండటం కొరకు ముందు యూత్ని ఎవరైతే ఆసక్తిగా మరి ఎప్పుడు మాట్లాడేవారే కాకుండా ఇక చాలామంది సీనియర్స్ ఉన్నారు చాలామంది నన్ను అడిగారు అయినా కూడా మరి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలేదంటే వారు ఏం అనుకోరని కూడా నాకు తెలుసు. ఎందుకంటే అర్థం చేసుకుంటారు సమయభావం వల్ల మరి అంతేగాని చింతలపాలెం చాలా ఇది ఉంది మిగిలిన మండలాలు బాగలేవు అనేది అనుకోకండి. దయచేసి అన్ని పాలెములు సమ నేను ప్రతిరోజు చెప్తా ఉంటాను హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపాధ్యాయులకు అని చెప్తా ఉంటాం లేకపోతే 7 మండలాల ఉపాధ్యాయులకు అని చెప్తా ఉంటాం. కాబట్టి అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు అందరూ సమానమే అందరం మనం అందరం సమానమే అందరం సూర్యాపేట జిల్లా వాసులమే అందరం ఒకే ఈ తెలంగాణ బిడ్డలమే కాబట్టి అందరూ దీన్ని సమన్వయంగా స్వీకరిస్తూ మా వాళ్ళకే అవకాశం బాగున్నది మేమే ఎక్కువ పార్టిసిపేషన్ అయినాం అనేటటువంటి ఈ సంకుచిత స్వభావం ఉండకూడదు. దయచేసి అలా ఉంటే ఏంటంటే మనం అట్లనే కుచించుకోకపోతాం మనం అక్కడే నేరో మైండ్గా మనం ఇదైపోతాం కాబట్టి అదొకటి గమనించుకోవాలి. అందరికందరూ పోటీపడి నిర్వహించినటువంటి ఆర్పి మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం రథసారథి గారు గౌరవ జిల్లా విద్యాశాఖాధి గారు అధికారి గారు మన మీద ఉంచినటువంటి బాధ్యతలను మేము మా శక్తి మేరకు పనిచేసినామని ఈ కార్యక్రమంలో ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము ఏదైనా సరే మాట్లాడకూడని విషయాలు ఏమైనా మాట్లాడిన మేము బై ఓవర్సైట్లో అట్లాంటిది ఏదైనా ఉంటే ఉపాధ్యాయ మిత్రులు మరి సద్విమర్శగా మా సారుగా స్వీకరిస్తారని నేను అనుకుంటున్నాను కోరుకుంటున్నాను. ఎందుకంటే కావాలని మీరు ఒకసారి మా 30 సంవత్సరాల సర్వీస్ జీవితంలో 6.5 సంవత్సరాలు HET 5.5 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంటు 18 సంవత్సరాల గెజిటెడ్ సర్వీస్ ఈ సర్వీస్లో మేము అనేక మంది పెద్దల దగ్గర ఆశీర్వాదాలు పొందినాం వారి యొక్క సలహా సూచనలను పాటిస్తున్నాం. వారు అనేక సార్లు మందలిచ్చే క్రమంలో దాన్ని సరదాగా సంతోషంగా స్వీకరించి మరి ఈనాడు భగవంతుడి కృప వల్ల ఇక్కడ దాకా వచ్చామని భావిస్తున్నాం. మాకు ఏ టాస్క్ గొప్ప చెప్పినా పని అయిపోయేదాకా అయితే నేనైతే వదిలిపెట్టనండి పని ముఖ్యం నాకు తర్వాతనే ఏదైనా సరే అవసరమైతే భోజనం సమయాన్ని కూడా వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితుల్లో నేను నా వంతు నా వరకైతే అంతే. నాకు ఏదైనా జిల్లా శాఖ కానీ రాష్ట్ర శాఖ కానీ మన పై అధికారులు ఏది ఇచ్చినా కూడా నాకంటే ఒక్క ఇంచు పై అధికారి ఉన్నా వారు ఆదేశిస్తే మనం చేయటానికి సిద్ధం.
ఆ రకంగా నా ఉపాధ్యాయులను కూడా మేము మలుచుకోవడానికి సర్వదా ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే ఉపాధ్యాయ మిత్రులందరూ అర్థం చేసుకుంటారని, ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్గా నియామకం మా మీద పూర్తి విశ్వాసంతో నియామకం చేసినటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు, మాకు ఈ సమన్వయంగా మరి సమన్వయకర్తగా ఉంటూ మాకు వెన్నుండి మరి ప్రోత్సహించినటువంటి ఏఎంఓ జనార్దన్ సార్ గారు, మరి ఏమాత్రం 5 డేస్ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేకుండా టెక్నికల్గా మరి సాంకేతికంగా మంచి 3D లాగా బ్రహ్మాండమైనటువంటి సాంకేతిక నైపుణ్యత అందించినటువంటి మిత్రులు స్నేహితులు శ్రీనివాస్ గారు, గురుమూర్తి గారు, వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా నాకు ఈ కార్యక్రమం సజావుగా మనం విజయవంతం కావడానికి చేయితనిచ్చినటువంటి మా మిత్రులు సోదర సహచరుడు సైదా నాయక్ గారికి, అదేవిధంగా అన్ని రకాలుగా పార్టిసిపేషన్ అయ్యి మరి ఈరోజు రోజు 9:50కి అంటే ఈరోజు 9:30కే మనం లింకు పంపంగానే మరి వెంటనే ధన 350 మంది దాకా జాయిన్ అయిన అంటే ఎంతో ఆతృతతోటి ఉత్సాహంతోటి మరి నేర్చుకొని విద్యార్థులకు నేర్పాలని చెప్పేసి మరి ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి నా ఉపాధ్యాయ మిత్రులందరికీ, హుజూర్నగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని గర్వంగా చెప్తున్నాం. ఇంకో మిత్రమా, ఈ 5 రోజులు కూడా మరి డాక్యుమెంటేషన్ ప్రజెంటేషన్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరున పరిపూర్ణ చారి గారు, శ్రీనివాసచారి గారు, లక్ష్మారెడ్డి గారు, మాధవి టీచరు అందరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఎంఓ గారు, ఈ 5 రోజుల్లో ఏ ఒక్క నిమిషాన్ని మిస్ కాలే, మొత్తం ఎంటైర్ 4 కాన్స్టిట్యుయెన్సీలలో హుజూర్నగర్ ది మాత్రం 5 రోజులు క్షుణ్ణంగా విన్నా. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎట్లయితే పనితీరు ఉంటుందో ఉపాధ్యాయులది, మారుమూల చింతలపాలెం ఉపాధ్యాయుల పనితీరు కూడా అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను అన్నా. మీరు కాదు సార్, మీరు అన్నది కాదు, మీరు అన్న దాని గురించి కాదు సార్, నేనే పొగిడాను చింతలపాలెం. అంటే ఎక్కువ శాతం పూర్తి టైమ్ను ఎక్కువ కేటాయిస్తున్నటువంటి ఉపాధ్యాయుల లిస్ట్ లో కొంచెం నాకు చింతలపాలెం మెరుగ్గా అనిపించింది. ఆ తర్వాత మఠంపల్లి అనిపించింది. అంటే మండలాల వారీగా కాకుండా నేను అలా నాకు ఎక్కువ మంది అనిపించారు సోదరు మిత్రులు, అందరూ అన్ని మండలాల్లో అన్ని పేర్లు ఉన్నాయి, కాకపోతే అక్కడ నాకు మంచిగా అనిపించింది. నేను అప్రిషియేట్ చేయలేక ఉండలేకపోయాను, అంతేగాని మిగిలిన వారు తక్కువని కాదు, అందరు సమానమే, మనకు అందరు సమానం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, గురుమూర్తి గారు థ్యాంక్ యూ. గురుమూర్తి గారు ఓకే థ్యాంక్ యూ. వైండ్ అప్ చేయండి సార్ ప్లీజ్.